బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. ఇస్లాం అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? ఆ ఇస్లాం గురించి ప్రజలకు ఏం తెలుసు? వారేమనుకుంటున్నారు? ముఖ్యంగా చాలామంది ముస్లింలకు కూడా ఈ ఇస్లాం అంటే ఏమిటో తెలియకుండా ఉన్నందుకు బాధపడవలసి వస్తుంది ఈరోజు. అవును, అదేవిధంగా నా వంతు బాధ్యతగా నేను ఈ విషయం తెలపడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అదృష్టవంతునిగా కూడా భావిస్తున్నాను. ఆ సృష్టికర్త, ఆ కరుణామయుడు, ఆ క్షమాశీలి, ఆ దయాశీలి అయిన ఆ దేవునికి నేను అడుగుతున్నది ఏమనగా, నా జీవితంలో నాకు తెలిసి తెలియక జరిగిన అన్ని రకాల పాపాలు క్షమించమని, దేవుడు నాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించమని, ఇహలోకంలోనూ పరలోకంలోనూ నన్ను, నా కుటుంబాన్ని, నాకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించిన వారందరికీ మరియు ప్రార్థనలో గుర్తుపెట్టుకోమని చెప్పిన వారందరికీ కూడా ఆ దేవుడిని సహాయపడమని, మా అందరినీ దీవించమని, రక్షించమని, కరుణించమని ఆ సృష్టిని సృష్టించిన ఆది అంతం తీర్పు దినమును నిర్ధారించి పరిపాలిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఆమీన్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఇస్లాం అంటే ఏమిటో గురించి మీరు దీనిని పూర్తిగా విని తర్వాత మీరు దీనిని ఈ విషయం నిజమా కాదా అని ఖురాన్ హదీసులు తీసి చదివి లేదా వీటి గురించి తెలిసిన వారితో చర్చించి మీరు నిజమని నమ్మితే ఈ విషయం తెలియని ఎవరైనా ఇతర ప్రజలకు కూడా మీరు తెలపగలరని నా మనవి. దేవుడు గ్రంథంలో చెప్తున్నాడు, మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తాను, మీరు నాకు సహాయం చేయండి, నేను మీకు కూడా సహాయం చేస్తాను అని అన్నాడు. అంటే దేవుడు గ్రంథాల ద్వారా మరియు ప్రవక్తల ద్వారా మరియు మహిమలు మరియు అద్భుతాల ద్వారా ప్రజలకు ఏ విషయాలు, ఏ వాక్యాలు, ఏ జ్ఞానం నేర్పాడో వాటినే మనం తెలుసుకొని గుర్తుపెట్టుకొని పాటిస్తూ ఇతరులకు తెలపటమే మనం దేవునికి చేసే సహాయం, దేవుని తరపున మనం చేసే పని. ఇప్పుడు మనం ఇస్లాం అంటే ఏమిటో చూద్దాం. ముఖ్యంగా ఇస్లాం అంటే ఆజ్ఞాపాలన అని అర్థం. అంటే దేవుని యొక్క ఆదేశాలను, ఆజ్ఞలను నమ్మటం, వాటి ప్రకారం అనుసరించటం, వాటిని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించటం, వాటిని మనం ముందు తరాల వారికి బోధించటం. ఇస్లాం అంటే ఆజ్ఞాపాలన, దేవుని యొక్క ఆజ్ఞాపాలన. అంటే ఎవరి ఆదేశాలను పాటించాలి? ఆజ్ఞాపాలన అంటే ఎవరి ఆజ్ఞాపాలన? ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుసరించాలి? మనుషులని అనుసరించాలా? బొమ్మలని అనుసరించాలా? విగ్రహాలను అనుసరించాలా? ఫోటోలని అనుసరించాలా? బాబాలను అనుసరించాలా? దర్గాలను అనుసరించాలా? తావిజులను నమ్ముకోవాలా? మనసులు వ్రాసుకున్న రాతలను అనుసరించాలా? లేదా ప్రకృతిలోని ప్రాంతాలను నమ్ముకోవాలా? వస్తువులను పూజించాలా? మరి ఇస్లాం ఏం చెప్తుంది? ఇస్లాం అంటే ఏమిటి? ఆ ఇస్లాంని ఎందుకు అనుసరించాలి? ఎందుకు దేవుని ఆజ్ఞలను మాత్రమే అనుసరించాలి? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ముందుగా ఒక మానవుడు ఏదైనా ఒక వస్తువునో లేదా ఒక పరికరాన్నో లేదా ఒక కంప్యూటర్ లాంటి ఏదైనా మొబైల్నో, రోబోట్నో లాంటి ఏదైనా ఒక వస్తువును కనిపెడితే ఆ తయారు చేసిన ఆ మనిషి లేదా సైంటిస్ట్ అనే ఆ మానవుడు ఆ వస్తువు గురించి ఒక మాన్యువల్ బుక్ కూడా
ఆ వస్తువులతో పాటు రాసిస్తారు. అంటే వాటిలో ఏముంటుంది, ఏం తయారు చేశాము, ఎలా చేశాము, ఆ వస్తువును పరికరాన్నో ఎలా వాడాలి, ఆ వస్తువును పరికరాన్నో ఎలా వాడకూడదు, అదేవిధంగా వాటికి ఏమైనా రిపేర్స్ వచ్చినా పాడైపోయినా ఏం చేయాలో, ఇలా అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ తోటి, అన్ని రకాల దానికి సంబంధించిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ తోటి ఆ మాన్యువల్ బుక్లో తయారు చేసి పెడతారు. అవునా? ఇది మనకు అర్థమైతే ఇప్పుడు ఈ విషయం కనుక మనకు అర్థమైతే ఇప్పుడు ఇంకొక విషయం చూద్దాం. అసలు దేవుడు సృష్టిని సృష్టించి వాటిలో అనేక రకాల ఉత్పత్తులు, జాతులు, ప్రాణులు, ఖనిజాలు, నీరు, నిప్పు, గాలి, వెలుతురు, చీకటి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి ఆయన పెట్టకపోతే ఆ సృష్టికర్తే సృష్టించిన ఈ మనిషికి ఈ ప్రయోగాలు, ఈ సైన్సు, ఈ టెక్నాలజీ, ఈ తయారు చేయడానికి ఈ శక్తి, ఈ మైండ్ ఎక్కడి నుంచి వస్తాయి, అలానే ఈ మాన్యువల్ బుక్లు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వగలుగుతాడు? సో ఆ ప్రాణం, బ్రెయిన్, తెలివి, ఆలోచనలు, సహాయం లాంటివి దేవుడు వారిలో లేదా వాటిలో పెట్టకపోతే ఎవరైనా ఏదైనా ఎలా చేయగలరు? ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే సృష్టిని సృష్టించిన దేవుడు కూడా ఆజ్ఞలు, ఆంక్షలు, పద్ధతులు పెట్టాడు. అంటే సృష్టిని ఎలా తయారు చేశాడు, ఎందుకు తయారు చేశాడు, ఎప్పుడు తయారు చేశాడు, ముందు ఎవరిని ఫస్ట్గా తయారు చేశాడు, తర్వాత ఎవరిని సృష్టించాడు, ఎవరు ఎలా ఏమి చేసి ఏది తిని జీవించాలి, ఏది తిని జీవించకూడదో ఆయన ఆజ్ఞలను, వాక్యాలను, ఆయన రాజ్యాంగాన్ని గ్రంథాల రూపంలో, పుస్తకాల రూపంలో, వహీ రూపంలో ప్రవక్తల ద్వారా ప్రజలకు అందించాడు. ఈ సృష్టికర్త అయిన దేవుడు కూడా వీటన్నిటి యొక్క మాన్యువల్ బుక్, వీటి అన్నిటి యొక్క జ్ఞానాన్ని పుస్తక రూపంలోనో, వాక్యాల రూపంలోనో, వహీ రూపంలోనో మానవులలో నుండి, ఎవరైనా సమాజంలో నుంచి, వారి భాషలో నుంచి, వారిలో నుంచి ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎంచుకొని ఆ ప్రవక్త ద్వారా ఆ ప్రజలకు తెలియజేశాడు. వాటి ప్రకారమే మనం జీవించాలా? మరి అవేంటి? వాటి ప్రకారం జీవించకపోతే ఏం జరుగుతుంది? అంటే ఇలా దేవుడు పెట్టిన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా ఆ నిజమైన సృష్టికర్తను మనం, ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన మన్ననలను, దీవెనలను, కరుణకు పాత్రులమై ఆయన సహాయం పొంది మరణించి మళ్ళీ లేపబడే ఆ రోజు మంచి చెడులు, పాపం పుణ్యం బట్టి తీర్పు చెప్పి స్వర్గం నరకములు వేసే ఆ రోజు మనం ఆయన కరుణకి పాత్రలు అవ్వవచ్చని ఆశిస్తున్నాం. మరి ఆ ఇస్లాం ఏమిటి, ఆ ఆజ్ఞలు ఏమిటి, ఆ దేవుడు చెప్పిన ఆ ఇస్లాం ఏమిటి, ఆ ఆజ్ఞలు ఏమిటి? నమాజు అంటే ఆరాధన లేదా పూజా పురస్కారం అని అర్థం. నమాజు అంటే దైవారాధన లేదా పూజా పురస్కారం అని అర్థం, లేదా ప్రార్థన అని కూడా అర్థం వస్తుంది. నమాజు అనేది మనిషిని చెడుల నుండి ఆపుతుంది అని, మంచిని ప్రేరేపిస్తుందని దేవుడు గ్రంథాలలో చెప్తున్నాడు. నమాజు చేయాలి, కానీ ఆ నమాజుని, ఆ పూజా పురస్కారాలని దేవుడు ఎప్పుడు స్వీకరిస్తాడు? ఎవరి నమాజులను, ఎవరి పూజా పురస్కారాలను దేవుడు స్వీకరిస్తాడు? మరి నమాజు ఒక్కటే ఆరాధన? గడ్డం పెట్టడం, టోపీ పెట్టడమే ఆరాధన? ఉపవాసం ఉంటే చాలా దేవుడు స్వీకరిస్తాడా? హజ్ ఉమ్రాలు చేసినంత మాత్రాన వారి హజ్ ఉమ్రాలు యాత్రలను, వారి పూజా పురస్కారాలను దేవుడు స్వీకరించేస్తాడా? వీరంతా ఖచ్చితంగా శాశ్వత స్వర్గానికి వెళ్తారా?
ఒక జంతువుని హలాల్ అని చెప్పి జబా చేసినంత మాత్రాన దేవుడు ఆ త్యాగాన్ని స్వీకరిస్తాడా? ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏంటంటే, అన్నిటికంటే ముందు వజూ లేకుండా నమాజు పూజా పద్ధతులు ఎలా చేయలేమో, వాటిని దేవుడు ఎలా స్వీకరించాడో, నియత లేకుండా జబా హజ్ ఉమ్రాలు ఎలా కావో, దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారం జీవితాన్ని జీవించకపోయినా దేవుడు వీటిని కూడా స్వీకరించాడు. అవునో కాదో మీకు వచ్చిన భాషలో ఖురాన్ లేదా సరైన హదీసులను తీసి చదవండి, మీకే ఏది నిజమో తెలుస్తుంది. ప్రళయానికి సంబంధించిన ఒక హదీసులో ఏముందంటే, ప్రళయం వచ్చే ముందు దేవుడు ముందుగా ధర్మం గురించి తెలిసిన ఖచ్చితంగా తెలిసి బోధిస్తూ వాటిని ఆచరించే వారిని దేవుడు ముందుగా ఈ ప్రపంచం నుండి తీసివేస్తాడు. తర్వాత వచ్చి రాని మిడిమిడి జ్ఞానం కలిగిన వారిని ఇక్కడ ఉంటారు. అటువంటి వారిని ప్రజలు వారిని ఇమాములుగా, ముల్లాలుగా, ముఫ్తీలుగా, ఆఫీసులుగా, ఆలీములుగా చేసుకుంటారు. అందుకే సాధ్యమైనంత వరకు మనమే గ్రంథాన్ని తెరచి చదివితే ఇతరులు చెప్పేది నిజమా లేదా మనం చదివింది నిజమా అనేది అర్థమవుతుంది. ఇప్పటి కాలంలో అయితే మొబైల్ ఫోన్లలో కానీ కంప్యూటర్లలో కానీ అనేక విధాలుగా అనేక రకాలుగా యాప్స్ రూపంలోనో పుస్తకాల రూపంలోనో మనకి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో గ్రంథం యొక్క ట్రాన్స్లేషన్ తర్జుమా దొరుకుతుంది. మనకి ఏ భాష వస్తే ఆ భాషలో ఆ గ్రంథం దొరుకుతుంది. ఒక్కసారి ఖురాన్ హదీసులను మీరే తెరిచి మీరే చూడండి, ఈ విషయాలు నిజమా కాదా. ఇప్పుడు మనం మాట్లాడుకునే చర్చించుకునే ఈయనే ఈ మాటలు నిజమో కాదో ఒక్కసారి గ్రంథం తెరిచి చదివితే మీకే అర్థమవుతుంది. మీరు నా మాటలు వినొద్దు, నమ్మొద్దు, కానీ మీరే తెరిచి చూసి అప్పుడు ఇది నిజమా కాదా మీరే తెలుసుకోండి, మీకే అర్థమవుతుంది. ఇంకొక దగ్గర కానీ ఒక విషయం ఖురాన్లో దేవుడు చెప్తున్నాడు, నా వాక్యాలను అమ్మి సొమ్ము చేసుకోకండి అని ఉంది. అంటే మనం ఆ వాక్యాలను చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అటువంటి జ్ఞానాన్ని సహాయాన్ని ఇవ్వమని దేవుణ్ణి కూడా ప్రార్థిస్తాము. ఆమీన్. ఇస్లాంలో ముఖ్యంగా మూడు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ఇస్లాం, రెండు ఈమాన్, మూడు ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అంటారు. ఇస్లాం, ఈమాన్, ఇఖ్లాస్, వీటిలో ఇస్లాం గురించి కనుక ముందు తీసుకుంటే కల్మా అంటే ఈమాన్. ఈ కల్మా దేవుని గురించి ధర్మం గురించి తెలుసుకుని నమ్మటం. అంటే దీని అర్థం, అషహదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అంటే దీని యొక్క అర్థం, నేను సాక్ష్యమిస్తున్నాను సృష్టికర్త అయిన అల్లా తప్ప మరే ఇంకెవ్వరూ ఆరాధనకి పూజా పురస్కారాలకి అర్హులు కారు, అర్హులు లేరు అని చెప్పి నేను సాక్ష్యమిస్తున్నా. అంటే అల్లా ఒక్కడే దేవుడు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలై వసలం కూడా ఒక మనిషి, ఆయన్ని మానవుల్లోకి వెళ్ళి దేవుడు చిట్ట చివరి ప్రవక్తగా ఎంచుకున్నాడు. ఆయనను కూడా అల్లాను నమ్మి అల్లాని ఆరాధించిన వాడు అల్లా యొక్క దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఈనాడు సమాజంలో చాలామంది కల్మాయిత చదువుతున్నారు, అషహదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేని అని చెప్తూ సాక్ష్యమిస్తూ కూడా వారు మళ్ళీ దర్గాల దగ్గరికి, బాబాల దగ్గరికి, ముల్లాల దగ్గరికి, ముఫ్తీల దగ్గరికి, ఇటువంటి వారి దగ్గరికి వెళ్తూ వారిని కూడా కొంతమందిని దర్గాలని బాబాలని వారిని కూడా పూజిస్తూ ఉన్నారు. ఈ కల్మాలోనే అర్థం ఏముంది? ఈ కల్మా చదివిన వారు, ఈ కల్మాను విశ్వసించిన వారు, ఈ కల్మాని నమ్మిన వారు ముస్లిమ్స్, విశ్వాసి అంటారు. ఇస్లాం ముస్లిం అంటే విశ్వాసి అనే అర్థం. ఈ కల్మాను చదివిన తర్వాత కూడా అషహదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు
అని చదివిన తర్వాత కూడా మళ్ళా వేరే వారిని ఎలా ఆరాధిస్తున్నారు, అల్లాతో పాటు వారిని ఎలా సమానంగా, అల్లాతో పాటు లేకుంటే అల్లా తర్వాత వారిని కూడా ఎలా ఆరాధిస్తున్నట్టు, వారిని కూడా ఎలా నమ్ముతున్నట్టు. ఇక దీంట్లో ఈమాన్ ఇస్లాంలో రెండవది, ఒకటి కల్మా, రెండవది ఈమాన్. ఇస్లాంలో రెండవది ఒక ఇస్లాంలో మొదటిది కల్మా, రెండవది నమాజ్ అంటే ప్రార్థన, మూడవది జకాత్ అంటే సంపాదించిన దానిలో నుంచి కొంత తీసి మనం విధిదానంగా చేయాలి. దాని తర్వాత రోజా. రంజాన్ నెల వస్తే ఎవరైనా ఆ నెలలో బ్రతికి ఉంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కానీ, ప్రయాణంలో ఉన్న వాళ్ళు కానీ తప్ప మిగతా ఎవరైనా ఈ రోజులు కనుక చూస్తే, ఆ రోజుల్లో కనుక వాళ్ళు బతికి ఉంటే, ఆ ఉపవాసం ఉన్న ఆ మంత్లో ఆ నెలలో 30 రోజులు కూడా వాళ్ళు ఉపవాసం ఉండాలి. దాని తర్వాత హజ్. హజ్ అనేది ఎవరైనా స్తోమత ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు మక్కాలో ఉన్న కాబా గృహాన్ని దర్శించి రావాలి. ఇవన్నీ ఇస్లాంలో ఈ ఐదు, ఒకటి ఇస్లాంలో కల్మా, నమాజ్, రోజా, జకాత్, హజ్, ఈ ఐదు ఇస్లాంకి మూల స్థానాలు. దాని తర్వాత ఈమాన్. ఈమాన్ గురించి తెలుసుకుంటే, ఈమాన్ అంటే నమ్మకం. అంటే ఈమాన్లో నమ్మకం అంటే ఏమిటంటే, దేవుడు ఉన్నాడని, ఆయనే సృష్టిని మరియు వాటిలో ఉన్న వాటిని అన్నిటినీ సృష్టించి పరిపాలిస్తున్నాడని నమ్మాలి. అదేవిధంగా దేవుడు వెలుతురు నుండి దైవదూతలను, ఫరిష్టులను సృష్టించాడని, అగ్ని నుండి జిన్నులను సృష్టించాడని, మట్టి నుండి మానవుణ్ణి సృష్టించాడని నమ్మాలి. మానవులకు మరియు జిన్నులకు వారికి జీవన విధానాలను, ఆరాధనా పద్ధతులను, సృష్టి మరియు చరిత్ర రహస్యాలను తెలపడానికి మానవులలో నుండే దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడని కూడా నమ్మాలి. అదేవిధంగా దేవుడు ఆ ప్రవక్తల ద్వారా మానవులకు, జిన్నులకు మార్గదర్శకం కోసం దైవ గ్రంథాలను అవతరింపజేశాడు. ఉదాహరణకి మూసా అంటే మోసే అలైహిస్సలాం ప్రవక్తపై తౌరాత్ గ్రంథాన్ని, దావూద్ అంటే డేవిడ్ ప్రవక్తపై జబూర్ గ్రంథాన్ని, ఈసా అంటే యేసుక్రీస్తుపై ప్రవక్తపై బైబిల్ గ్రంథాన్ని, ఇంజిల్ గ్రంథాన్ని, అదేవిధంగా చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం ప్రవక్తపై ఖురాన్ గ్రంథాన్ని దేవుడు అవతరింపజేశాడు అని ఖచ్చితంగా నమ్మాలి. ఇంకొక విషయం, కేవలం ఈ ప్రవక్తలు ఈ గ్రంథాలే కాదు, ఖురాన్లో ఇంకొక దగ్గర దేవుడు చెప్తున్న విషయం ఏమిటంటే, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక ప్రాంతాలలో, అనేక భాషలలో అనేక గ్రంథాలను నేను అవతరింపజేశాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ కొన్ని గ్రంథాలు, కొన్ని ప్రవక్తల పేర్లే తెలుసుకోబడ్డాయి. ఇంకా తర్వాత చూసుకుంటే ఈ గ్రంథాలే కాకుండా అనేక యుగాలలో, చరిత్రలలో, అనేక భాషలలో, అనేక ప్రాంతాలలో అనేక మంది ప్రవక్తలను మరియు గ్రంథాలను దేవుడు పెట్టాడని నమ్మాలి. అదేవిధంగా దేవుడు పాపం, పుణ్యం, మంచి చెడులను బట్టి స్వర్గం నరకంలో వేసే ఆ రోజు, అంతిమ దినం రోజు, తీర్పు దినం, ప్రళయ దినం ఉందని ఆ దినాన్ని కూడా మనం నమ్మాలి. అదేవిధంగా దేవుడు విధివ్రాత, తలరాత అంటే తక్దీర్ ను రాసిపెట్టాడని కూడా నమ్మాలి. ఇక దేవుని ఆజ్ఞాపాలనలో ఇంకొక ఆజ్ఞ లేదా విషయం ఏమిటంటే ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్. అంటే మనం దేవుడిని చూస్తున్నట్టుగా నమాజ్, అంటే నమాజ్ ఒకటే కాదు, ప్రతి పనిని దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ప్రతి ఆరాధన కానీ, ప్రతి పని కానీ జీవితంలో ఆయనని తలుచుకుంటూ ఆయన మనల్ని చూస్తున్నాడనే భావనతో చేయాలి. ఆ భక్తి, భావం, ఆ భయం మనలో రాకపోతే ఇంకొకటి ఏమిటంటే, మనం ఒకటి ఆయన మనల్ని చూస్తున్నట్టు కనుక మనం ఊహించుకోలేకపోతే, మనం ఆయన చూస్తున్నట్టు ఊహించుకోవాలా, మనం ఆయన చూస్తున్నట్టు కనుక ఊహించుకోలేకపోతే ఆయన మనల్ని చూస్తున్నట్టు కనుక అనుకోవాలి. ఇలా భక్తి, భావం, వినమ్రత మనలో కలిగించుకుని ఆయన ధర్మంలో చెప్పిన ఆ రూల్స్ ప్రకారం కేవలం నమాజు, ఆరాధన, పూజా పద్ధతులే కాకుండా జీవితంలోని ప్రతి పనిలో, ప్రతి విషయంలో ఆయన ధర్మం
లో ప్రవక్తల ద్వారా మనకి గ్రంథాల ద్వారా చెప్పిన ప్రతి పనిని అదే పద్ధతిలో అదే ఆలోచనతో నడుచుకోవాలా, అలానే నడవాలి, అలానే జీవించడానికి ప్రయత్నించాలి. మనల్ని దేవుడు చూస్తున్నట్టు భయం భక్తి తెచ్చుకొని దేవునికి పూజ అంటే నమాజ్ లేదా ప్రార్థనని నిర్వర్తించాలే గాని ఎటువంటి విగ్రహాన్ని గాని బొమ్మలను గాని ఫోటోలు గాని వస్తువులను గాని బాబాలను గాని మనుషులను గాని సమాధులను గాని ప్రకృతిలోని వస్తువులను గాని అద్భుతాలను గాని దర్గాలను గాని ఆరాధించకూడదని దీని అర్థం. ఇవన్నీ ఏదో ఒకటి మన ముందు పెడితేనే మనం ఆరాధించాలి అనే ఆలోచన కాకుండా ప్రళయం తర్వాత కనిపించే ఆ దేవుడు నిజంగా ఉన్నాడనే ఒక ఆలోచనతో భయపడుతూ నిజంగా చేసే ఆరాధనే నిజమైన ఆరాధన. ఇటువంటివి వాటిని దేవునితో సమానంగా కానీ దేవుని తర్వాత వీరు కూడా ఏదో విధంగా దేవుని లాంటి వారే అని కానీ కల్పించుకోకూడదని దేవుని యొక్క ఆజ్ఞ. మీరు గ్రంథం కనుక తీసి చదివితే ఇటువంటి విషయాలన్నీ మీకు తెలుస్తాయి. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఒకే ఒక్కడని, ఆయనతో పోల్చదగిన పోలిక లేదు, ఏ రూపం కూడా ఈ సృష్టిలో ఎక్కడా కూడా ఆయనతో సరిసమానంగా లేదు, దేవుడు ఎటువంటి అవతారాలు ఎత్తడని, ఆయన ఎటువంటి రూపంలోకి మారడని, అటువంటి అవసరం దేవునికి లేదని, ఆయనకు పెండ్లి, నిద్ర, సంతానం, ఆకలి, దప్పిక లేదా దాహం లాంటి అవసరాలు కానీ బాధలు కానీ దేవునికి ఉండవని, ఆయన ప్రవక్తల అవతారాలలో కూడా అవతరించడని, దేవునికి పుట్టుక మరణం లాంటివి కూడా ఉండవని, ఇవన్నీ కేవలం ఆయన సృష్టించిన సృష్టిలోని మానవులకు, జిన్నులకు మరియు ఇతర అన్ని రకాల ప్రాణులకు మాత్రమే ఇటువంటి అవసరాలు ఉన్నాయని ఈ విషయాన్ని ఖచ్చితంగా నమ్మాలి. ఇది కూడా దేవుని యొక్క ఆజ్ఞ. ఇటువంటి అన్ని నమ్మకాలు కూడా దేవుని ఆరాధనలో భాగమే. ఎందుకంటే దేవుడు ఏటి మీద ఎటువంటి వాటి మీద ఎటువంటి నమ్మకం ఉంచాలో, ఎటువంటి వాటి మీద ఎటువంటి నమ్మకం ఉంచకూడదో ఖచ్చితంగా ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా తెలియజేశాడు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, దేవుడు మట్టితోటి మానవుణ్ణి చేసిన తర్వాత అంతకంటే ముందే ఎప్పుడో సృష్టించిన అంటే వెలుతురు నుంచి, నూరు నుంచి దైవదూతలను, అగ్ని అంటే మంట నుండి జిన్నులను సృష్టించి అంటే చాలామంది మనుషులు ఈ జిన్నులు అంటే చాలామంది మనుషులు ఆ జిన్నులనే తెలియక ఆత్మలు దయ్యాలు అని అనుకుంటారు. కానీ దేవుడు మట్టి నుండి మనుషుల్ని ఎలా పుట్టించాడో, అగ్ని నుండి జిన్నులను కూడా తయారు చేశాడు, వెలుతురు నుంచి దైవదూతలే తయారు చేశాడు. ఈ జిన్నులను దైవదూతలను దేవుడు కలిసి మట్టి నుండి తయారు చేయబడ్డ మొట్టమొదటి మానవుడైన ఆదాం ప్రవక్త ముందు సాష్టాంగ నమస్కారం అంటే సజ్దా చేయమంటే దైవదూతలు చేస్తారు. కానీ జిన్ను వర్గానికి చెందిన లూసిఫర్ అంటే ఇబ్లీస్ మాత్రం సాష్టాంగం నమస్కారం అంటే సజ్దా చేయడు. అప్పుడు ఆ జిన్నుని సృష్టించిన దేవుడు, నిన్ను సృష్టించింది నేను, నీవు నా మాట వినవా అని జిన్నుని అడగగా, ఆ మానవుణ్ణి మట్టి నుంచి పుట్టించావు, నీవు నన్ను మంట నుండి పుట్టించావు, అతనికంటే నేను ఉన్నత స్థానంలో ఉన్నాను కదా, నేను నీకు సజ్దా చేస్తా, నీవు సృష్టించిన దేవుడివి, నన్ను సృష్టించిన దేవుడివి నీవు, నీకు చేస్తా, కానీ ఆ మానవుడికి చేయను అని అంటే, అప్పుడు నీకు ఆజ్ఞ ఇస్తున్నది ఎవరు, నిన్ను తయారు చేసిన దేవుడు, మరి అతని మాట నువ్వు వినకపోతే ఇంకా నువ్వు అతన్ని ఆరాధిస్తున్నట్టు ఎలా అవుతుంది అని అప్పుడు ఆ యొక్క లూసిఫర్ని, ఆ యొక్క ఇబ్లీస్ని దేవుడు సైతాన్గా శపిస్తాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, దేవుడిని కేవలం ఆరాధిస్తే సరిపోదు, అతను ఓన్లీ కేవలం నమాజు పూజ పురస్కారాలు అంటే సరిపోదు, అతను చెప్పిన మాటలను, అతను చెప్పిన పద్ధతులను దేవుడు దైవ గ్రంథాల ద్వారా, దైవ ప్రవక్తల ద్వారా మనకు తెలియజేసిన ధర్మం ప్రకారం, జ్ఞానం ప్రకారం మనం జీవించాలి.
అప్పుడే అతను అతనిని మనం రాజీపరిచినట్టు అతన్ని మనం నిజమైన ఆరాధన చేసినట్టు అవుతుంది. దీని మూలంగా దేవుడు తీర్పు దినం రోజు చిట్ట చివరి రోజు తీర్పు ఇస్తాడు. అదేవిధంగా అందుకే దేవుని యొక్క ఆజ్ఞను అంటే ఆయన మాటను వాక్కుని పాటించడం, ఆ సృష్టికర్త అయిన దేవుని ఆజ్ఞలను పాటించి నమ్మి ఆజ్ఞలు రూల్స్ ప్రకారం జీవించకుండా దేవుని ఆరాధనలో దేవుని పూజలో భాగాలే అని నమ్మాలి. ఇవన్నీ అన్నీ కూడా ఇప్పుడు ఈ ఈమానుల భాగాలే. దేవుడు చెప్పిన ఇంకొక విషయం ఏమిటంటే, ఈ దైవ ప్రవక్తలు ఎవరైనా ఏదన్నా విషయం చెప్పారు, ఒక అది చెప్పారు అని అంటే, దేవుని యొక్క అనుమతి లేకుండా దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలు పెద్దలు కూడా కలపరని ఒక దగ్గర చెప్తున్నాడు. ఇప్పుడు మనం అసలు ఆ దైవ ఆజ్ఞలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ దేవుని ఆజ్ఞలలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా సృష్టికర్త అయిన దేవుని తప్ప ఇంకా ఎవరిని మరెవరిని దేవునిగా ఆరాధించకూడదు, పూజించకూడదు. ఇది దేవుడు పెట్టిన మొట్టమొదటి రూల్. నిజంగా ఎవరైతే సృష్టించాడో ఆ సృష్టికర్త అయిన సృష్టికర్తను తప్ప ఇంకెవ్వరిని దేవుడిగా ఆరాధించకూడదు. ఆయన సృష్టించిన సృష్టిలోని ఏ వస్తువును కానీ, ఏ మనిషిని కానీ, ఎవరిని కానీ ఆయనతో పాటు సమానంగా దేవుడిగా ఆరాధించడాన్ని ఆ దేవుడు ఒప్పుకోడు. ఇది మొట్టమొదటి రూల్. ఇక తర్వాత వచ్చే రూల్స్లలో వడ్డీ అంటే సూదు. ఈ వడ్డీ తీసుకోవటం, వడ్డీ ఇవ్వటం, వడ్డీ తినటం, వడ్డీకి సంబంధించిన ఎటువంటి వాటిలో కూడా పనిచేస్తూ సంపాదిస్తూ అటువంటి సొమ్ముతోటి లేదా అటువంటి సంపాదనతోటి కుటుంబాన్ని పోషించవద్దు. రెండు అది. దాని తర్వాత మూడవది, వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు. భార్య భర్తతో, భర్త భార్యతో తప్ప ఇతరులతో కామకలాపాలు చేయవద్దు. ఇతరులతో కోరికలు తీర్చుకోవద్దు. ఆత్మహత్య మహాపాపం అంటే గురివేసుకొని కానీ, మందులు వేసుకొని కానీ ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. ఆల్కహాల్ వంటి మందులు త్రాగి, సిగరెట్, గుట్కా, పాన్, జర్ద వంటివి మరియు ప్రాణహాని కలిగించే డ్రగ్స్ వాడటం, మరియు రేస్ లేదా పోటీలలో పాల్గొని ప్రాణాలు కోల్పోవడం, మస్తి లేదా పనికిరాని అవసరం లేని హరాం పనులు చేస్తూ, ఇటువంటి కారణాల ద్వారా ఆయన మానవుడు చనిపోతే ఆ మానవుడు స్వర్గానికి వెళ్ళలేడు. ఒకవేళ ఏదైనా ఇతర కారణాల చేత దేవుడు వీరిలో ఎవరినైనా స్వర్గంలో వేయాలనుకుంటే అది ఆ దేవుని యొక్క ఇష్టం. కానీ దేవుడు ఖురాన్ మరియు హదీసులలో ఖుద్కుషి హరాం, హరాం కా మౌత్ జన్నత్ కు నహీ జాతా అని చెప్పాడు. అంటే ఆత్మహత్య మహాపాపం. ఎటువంటి ఆత్మహత్య ద్వారానైనా ఎవరైనా చనిపోతే వారు స్వర్గానికి పోరు అని ఖురాన్లో చెప్పాడు. ఖురాన్లో మద్యపానం లేదా ఆల్కహాల్ తాగిన వ్యక్తి గురించి ఏమని చెప్పబడిందంటే, అటువంటి త్రాగిన వ్యక్తి మస్జిద్ అంటే నమాజులు చేసే మందిరం చుట్టుపక్కలకు కూడా రావద్దని ఉంది. ఒకవేళ అతని ఇల్లు ఆ దారిలో నుండే వెళ్ళవలసి వస్తే తప్ప అటువైపు ఆ వ్యక్తి వెళ్ళకూడదని ఖచ్చితంగా చెప్పబడి ఉంది. ఒకసారి ఎవరైనా మద్యం లేదా మందు అంటే ఆల్కహాల్ త్రాగితే ఆ మందు అతని శరీరంలో 40 రోజుల పాటు అతని శరీరంలోని రక్తంలో ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఇటువంటి ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, తంబాకు, డ్రగ్స్ లాంటి ఎటువంటివి కూడా తినవద్దని, త్రాగవద్దని, అమ్ముకోవద్దని, ఇటువంటి వ్యాపారాలు లావాదేవీలు చేసి ఇటువంటి వాటిల్లో పనులు చేసి కుటుంబాన్ని పోషించడం కానీ ఇటువంటి వాటి ద్వారా ఆస్తులు కూడబెట్టడం కూడా హరాం మరియు పాపమని తెలుస్తుంది. నమాజ్ మనకి మంచిని వైపు పిలుస్తుంది, చెడుని సంహరిస్తుంది. అటువంటి నమాజ్ చేయవలసిన మనం ఇటువంటి చెడు కార్యక్రమాలకు వెళ్ళవచ్చా? ఇటువంటి చెడు వ్యాపారాలు చేయవచ్చా? మరి ఈనాడు ఎటువంటి వాటికి అలవాటు పడి జీవిస్తున్న
మానవులు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఇంకొక విషయం, పంది మాంసాన్ని తినవద్దు. హలాల్ చేసిన మరియు ధర్మసమ్మతమైన, ధర్మంలో తెలపబడిన వాటి మాంసాన్నే తినాలి. చచ్చిన జంతువు, జంతువు రక్తాలను కూడా తినొద్దు. లేదంటే ఇక్కడ అనేక రోగాలు ఇబ్బందులు ఎదుర్కోవటమే కాకుండా ప్రళయంలో తీర్పు దినం రోజు కూడా ఆ దేవుని ముందర దైవాజ్ఞను ధిక్కరించిన వారిలో చేరవలసి వస్తుంది. ఈనాడు చికెన్ మటన్ షాపులలో నిజంగా హలాల్ పద్ధతి ప్రకారమే ఎంతమంది జంతువుని హలాల్ చేస్తున్నారు? వారు నిజంగా పద్ధతి ప్రకారమే హలాల్ చేస్తున్నారా? కేవలం గడ్డం లేదా టోపీ పెట్టి బిస్మిల్లా అంటే అది హలాల్ అయిపోతుందా? దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించకుండా ఇలా చేయటం ఎంతవరకు సరైన పద్ధతి? ఇంకొక విషయం, కట్నం అంటే మెహర్ ని మగవారు ఆడవారికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. మెహర్ ఇచ్చి అంతేగాని ఆడవారి నుంచి ఎటువంటి కట్నం గాని, డబ్బులు గాని, బండి లేదా భూమి లేదా వస్తువులు లాంటి ఎటువంటివి కూడా వారి నుంచి అడగవద్దు, వారి నుంచి తీసుకోవద్దు. ఇది కూడా దేవుని యొక్క ఆజ్ఞ. కేవలం అతను లేదా ఆమె ఇస్లాం పద్ధతి ప్రకారం ఉన్నారా లేదా అని చూసి మాత్రమే పెళ్లి చేయాలి. అలానే చేసుకోవాలి. అది కూడా కొంతమంది సాక్షుల మధ్య జరగాలి, ఆడంబరాలలో జరగద్దు. డబ్బులు కానీ వృధా చేయవద్దు. సింపుల్గా జరిగిపోవాలి పెళ్లి అనేది. ప్రేమ పెళ్లి చేసుకోవటం లేదు, ఎందుకంటే వారు ఇద్దరు కూడా ఇస్లాం మరియు ఈమాన్లో ఉండి ఉంటేనే ఆ పెళ్లి జరుగుతుంది. ఇస్లాం మరియు ఈమాన్ ముఖ్యం పెళ్లి చేసుకోవాలంటే, ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు సూర నిషా మరియు సూర బక్రాలో ఖురాన్లో చెప్తున్నాడు. ఎవరైనా దేవుడు అల్లా ఆజ్ఞ ఏంటంటే, ఒక ముస్లిం పురుషుడు ముస్లిం స్త్రీని మాత్రమే వివాహం ఆడాలి, ఒక ముస్లిం స్త్రీ ముస్లిం పురుషుడిని మాత్రమే వివాహం ఆడాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. కానీ మరి ఈనాడు కొంతమంది మగవారు ఆడవారితో, ఆడవారు మగవారితో పార్కులలో, సినిమాలలో, సినిమా థియేటర్లలో, హోటళ్లలో, కొన్ని లాడ్జిళ్లలో, పబ్బులలో పెండ్లి కాకుండా బుర్కా మీద కనిపిస్తున్న వారంతా ఎవరు? బయట విలాసంగా తిరుగుతున్న వారంతా ఎవరు? ఇంకొక విషయం చూస్తే, పిల్లలు ఎక్కువ మంది పుడితే పోషించలేమేమోనని లేదా సంపాదించలేమేమోనని లేదా సంపాదన సరిపోదేమోనని లేదా అందం చెడిపోతుందేమోనని లేదా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వస్తాయని భయంతో సంతాన ఉత్పత్తిని ఆపవద్దని లేదా సంతానాన్ని పిల్లలను చంపవద్దని సృష్టికర్త అయిన దేవుని ఆజ్ఞ. కానీ ఇప్పటి కాలంలో దీనిని ఎంతమంది పాటిస్తున్నారు? ఖురాన్లో సూరే బక్రాలోని 268వ వాక్యం కనుక తీసుకుంటే, సైతాను మీకు దారిద్ర్యం గురించి భయపెడతాడు. అంటే దారిద్ర భయం అంటే పేదరికం లేదా పిల్లల్ని పోషించలేమేమోనని భయం లేదా వారిని చదివించటం, పెద్దగా చేయటం, పెండ్లు చేయటం వంటి అనేక భయాలకు గురి చేయటం. అదేవిధంగా ఈ సైతాన్ మీకు నీతి మాలిన పనులకే పురుకొల్పుతాడు. కాగా అల్లా మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అల్లా చేస్తున్న వాగ్దానం ఏమిటి? అల్లా మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అల్లా గొప్ప ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలే. దేవుని ఆజ్ఞలలో కొన్ని ఏమిటంటే, అన్నం తినే ముందు బిస్మిల్లా అని అనాలి, ఏదైనా పని మొదలుపెట్టే ముందు బిస్మిల్లా అని అనాలి, నీళ్లు తాగే ముందు బిస్మిల్లా అనాలి, చదువుకునే ముందు, వ్రాసే ముందు, ఆడే ముందు, ప్రార్థనలకు ముందు బిస్మిల్లా అని అనాలి, భార్యతో సంభోగించే ముందు బిస్మిల్లా అని అనాలి, లేకపోతే పిల్లలు ఎటువంటి అనారోగ్యాలతో లేదా ఎటువంటి ఆకారాలలో పుడతారో ఇవన్నీ తెలియదు. అందుకోసం ఇటువంటి ప్రతి విషయాన్ని, ప్రతి వాక్యాన్ని కూడా దేవుడు గ్రంథాల ద్వారా, గ్రంథాలలో తెలిపాడు మనకి, ప్రవక్తల ద్వారా కూడా మనకి తెలిపాడు. ఆ పద్ధతుల ప్రకారం జీవించకపోవటందుకే ఈనాడు మానవులకి అనేక రోగాలు, అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ప్రకృతిలో కూడా సమస్యలు వస్తున్నాయి, మనుషుల్లో కూడా సమస్యలు వస్తున్నాయి. అదే గనక ధర్మం ప్రకారం గనక జీవిస్తే ఇటువంటి అనేక సమస్యల నుంచి మనం రక్షణ పొందవచ్చు. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే,
చాలామంది ముస్లింలకే ఈనాడు ఈ ఖురాన్ అంటే ఏంది, ఖురాన్లో ఏముంది, ఖురాన్ గురించి చాలామంది వారికే తెలియదు, ఇస్లాం ధర్మం గురించి ముస్లింలకే తెలియదు చాలామంది. ఇంకొక విషయం, అన్నం తింటే కుడి చేతితోనే తినాలి, నీళ్లు తాగితే కుడి చేతితోనే త్రాగాలి, అది కూడా నిలబడి లేదా వంగోని కాకుండా ఎలా అలా కూర్చుని మాత్రం తాగాలి నీళ్లు తాగితే. పడుకున్నప్పుడు పక్కకు తిరిగి పండుకోవాలి, పడుకునే ముందు దుప్పటిని కానీ పడకొని కానీ మంచాన్ని కానీ లేదా చాపను కానీ దులపాలి. మానవుని శరీరం, బట్టలు మరియు ఇల్లు ఎప్పుడు నీటుగా పరిశుభ్రంగా ఉండాలి. అలా అయితే అల్లా యొక్క రహమత్ దూతలు ఇంట్లోకి వస్తారు. అందుకే ఎప్పుడైనా మన శరీరం కానీ బట్టలు కానీ ఇల్లు కానీ పరిసరాలు కానీ ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏదైనా ఇంటిలో 40 రోజుల కంటే ఎక్కువ ఎవరైనా లేకపోతే ఆ ఇంటిలో జిన్నులు వచ్చి నివసిస్తాయి. మళ్ళీ బిస్మిల్లా లేదా అస్సలామాలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతు అని ఎవరైనా అని ఆ ఇంటిలో కుడికాలు పెట్టి ప్రవేశిస్తారో అప్పుడు అక్కడున్న జిన్నులు వెళ్ళిపోతాయి. ఎవరైనా ఇంటిలో విగ్రహాలు కానీ బొమ్మలు కానీ ఫోటోలు కానీ కుక్కలు కానీ ఉంటాయో ఆ ఇంటిలో దేవుని తరపున పంపబడే కారుణ్య దూతలు, రెహమత్ దూతలు, రెహమత్ని కురిపించే రెహమత్ దూతలు ఆ ఇంట్లోకి రారు. ఆ ఫరిష్టేలు ఆ ఇంట్లోకి రారు. అన్యాయంగా ఎవరిని చంపకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు. జిహాద్ అంటే టెర్రరిజం పేరుతో మానవులను చంపటం కాదు, అలా చంపవద్దు. అసలు దాని అర్థం ముందుగా ఎవరికి వారు చెడు అలవాట్లను, చెడు పద్ధతులను వదిలివేసి దేవుని ఆజ్ఞ ప్రకారం దైవారాధనతో పాటుగా దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రపంచంలోని ఏ భాష, ప్రాంతం, మతం వారిలో ఉన్న వారి కోసం ఎటువంటి వారి కోసమైనా సరే తేడా లేకుండా కేవలం వీరంతా దేవుడు సృష్టించిన మానవులే అని భావించి సమాజ సేవ, పేదలకు సహాయం, రోడ్లు, నీరు, చదువు, ఇల్లు, బట్టలు, ఆహారం, రక్షణ మరియు ఉపాధి అంటే పని లేని వారికి పని కల్పించడం లాంటి ఇటువంటి వాటిని నీ ఇంటి వారికి, నీ చుట్టాలకు, నీ ఇంటి పక్కనున్న మరియు నీ సమాజంలోని ఉండే ఇతరులకు కూడా సహాయపడు. అందుకోసం కష్టపడు, అందుకోసం పనిచేయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు. అనాథలను ఆదుకోవాలి, ప్రయాణాలలో ఉండే వారికి సహాయపడాలి, కుటుంబాన్ని పోషించాలి, భార్యను పిల్లలను మంచిగా చూసుకోవాలి, వారి కోసం భర్త పనిచేయాలి, తండ్రి లేని పిల్లల కుటుంబాలకి సహాయపడాలి. అక్రమంగా, అన్యాయంగా మోసం దగా చేసి అటువంటి సంపాదనతో కుటుంబాన్ని పోషించవద్దు, అటువంటి సంపాదనతో డబ్బులతో హజ్ లేదా ఉమ్రాలు చేయవద్దు, చేసినా అవి స్వీకరించబడవు. ప్రజలలో కల్లోలాలను, గొడవలను సృష్టించవద్దు. అటువంటి గొడవలకు మీరు కారణం కావద్దు. ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలే, తీర్పులు. కానీ తీర్పులు కానీ న్యాయం కానీ, న్యాయం కోసం, తీర్పు కోసం ఎవరైనా చూస్తే మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ఎవరికైనా సరే న్యాయం చేయాలి. మీరు చేసిన ఆ తీర్పు గురించి దేవుడు మళ్ళీ ఆయన తీర్పు దినం రోజు, ప్రళయ దినం రోజు మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీస్తాడు. ఆ తీర్పు మీరు ఎలా చేశారు, ఏ విధంగా చేశారని. తల్లిదండ్రులపై ఎప్పుడూ కోపం తెచ్చుకోవద్దు. వారిని కనీసం ఊహ్ అని కూడా అనుకోవద్దు. ఆస్తి పంపకాలు లేదా ఏదైనా డబ్బులు వస్తువులు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు వీరునామా రాసుకోవాలి మరియు సాక్షులను కూడా పెట్టుకోవాలి. వీరునామా రాయడానికి రాకపోతే వచ్చిన ఎవరినైనా వ్రాయమని అడిగితే వారు ఖచ్చితంగా వ్రాయాలి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలే. భార్య పీరియడ్స్లో ఉన్నప్పుడు ఆమెతో సెక్స్లో సంభోగం జరపకూడదు. ఎవరైనా జాదుని అంటే చేతబడిని కానీ, తావీజులను కానీ, విగ్రహాలను కానీ లేదా బొమ్మలను కానీ ఆశ్రయిస్తే అటువంటి వారి దగ్గరికి వెళ్ళినా నమ్మినా 40 రోజుల వరకు వారి ఆరాధనని దేవుడు స్వీకరించడు. ఎవరైనా ఏదైనా ప్రమాణ స్వీకారాలు గనక చేస్తే వాటి గురించి దేవుడు
తీర్పు దినం రోజు ఆ ప్రమాణ స్వీకారాల గురించి పట్టుకుంటాడు. వాటి ప్రకారం వాళ్ళు నడిచారా లేదా అని వాటి గురించి నిర్దేశిస్తాడు. శరీర భాగాలు కనిపించే విధంగా బట్టలు వేసుకోకూడదు. బట్టలు శరీర భాగాలు కనిపించే విధంగా వేసుకోకూడదు. ప్రళయానికి సంబంధించిన ఒక ఆదేశంలో ఏముందంటే, ప్రళయానికి ముందు చాలామంది బట్టలైతే వేసుకుని ఉంటారు, అయినా సరే వారు నగ్నంగా కనిపిస్తారు. అంటే వాళ్ళు బట్టలు వేసుకున్నా లోపల భాగాలు కానీ లోపల దుస్తులు కానీ వాళ్ళకి బయటకు కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే వారు బట్టలు వేసుకున్నా కూడా వారి శరీర భాగాలు, భంగిమలు ఆ బట్టల నుండి బయటకు కనిపిస్తుంటాయి. మానవుడిని సృష్టించిన ఆ దేవుడు ఆ మానవుడు బట్టలు ఎలా వేసుకోవాలో కూడా ఆజ్ఞలు పెట్టాడు. స్త్రీకైతే కేవలం శరీరానికే కాదు బట్టలు, ఆమె స్వరానికి, గొంతు నుంచి వచ్చే మాటలకి స్వరాలకి కూడా పరదా ఉండాలి అని గ్రంథంలో ఉంది. అంటే దీని అర్థం, కొంతమంది స్త్రీలు గొంతు నుండి వచ్చే శబ్దం సుకుమారంగా మాట్లాడితే, నైస్గా మాట్లాడితే ఆ మాటలు ఇతర మగవారిలో కోరికలు కలుగుతాయి. అటువంటి మాటలు ఇని అందుకే ఇతర మగవారి దగ్గర ఉన్నప్పుడు వారు శృంగారంగా, మృదువుగా, సుకుమారంగా, దీర్ఘంగా మాట్లాడకూడదు. మాట ఏది ఉందో ఖచ్చితంగా చెప్పేలా సైలెంట్ అయిపోవాలి. వరహమతుల్లాహి వబరకాతు. అంటే ఇతర మగవారి ముందు మృదువుగా, సుకుమారంగా, దీర్ఘంగా మాట్లాడకూడదని దేవుడు గ్రంథంలో తెలుపుతున్నాడు. ఇంకా ఇతర కొంతమంది మగవారికి స్త్రీలో ఏ శరీర భాగాలైతే చూస్తే కోరికలు కలుగుతాయో అటువంటి శరీర భాగాలు ఏవైనా సరే, ఉదాహరణకి శరీరంలోని ముందు వెనుక భాగాలే కాకుండా ముఖం, కాళ్ళు, చేతులు, వేళ్ళు కూడా సాధ్యమైనంత వరకు పరదాలో లేదా దుస్తులలో భద్రపరుచుకోవటం ఎంతో ఉత్తమం. స్త్రీలు జాబ్స్, పనులు, వ్యాపారాలు, బిజినెస్లు చేసుకోవచ్చు, కానీ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఖురాన్లో 4వ సూరాలో ఏమని ఉందంటే, మీరు 4 భార్యల కంటే ఒక్క భార్యతోటే జీవితాన్ని గడపమని, ఒక్కటే పెండ్లి మంచిదని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా మగవారు ఆడవారుగా, ఆడవారు మగవారుగా చేసే వేషధారణను కూడా దేవుడు ఇష్టపడడని, అటువంటి వారిని ప్రళయం రోజు దేవుడు చూడటానికి కూడా ఇష్టపడడని గ్రంథంలో చెప్పబడి ఉంది. ఇప్పుడు దేవుడు అతని చిట్ట చివర ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం ద్వారా చిట్ట చివరి గ్రంథమైన వహీ రూపంలో అవతరింపబడ్డ ఖురాన్ ద్వారా ఇచ్చిన కొన్ని దైవాజ్ఞలను చూద్దాం. అదేవిధంగా వాటిని మేము ముస్లిములము అని అనుకునేవారు ఈ దైవాజ్ఞలను, దేవుని ఆదేశాలను, దేవుని నియమ నిబంధనలను, రూల్స్ని పాటిస్తున్నారో లేదో కూడా చూద్దాం. అదేవిధంగా వాటిని మనం కూడా పాటిస్తున్నామో లేదో, పాటించాలా వద్దా అని కూడా ఆలోచిద్దాం. ఖురాన్లో 2వ సూరా సూరా అల్ బకరాలోని 41వ వాక్యం కనుక చూద్దాం. 21వ వాక్యం 41వ వాక్యం కనుక చూసినట్లయితే, ప్రజలారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించిన మీ ప్రభువుని ఆరాధించండి, తద్వారానే మీరు పాపాల నుండి సురక్షితంగా ఉంటారు. ఖురాన్ని తప్పకుండా ఖచ్చితంగా విశ్వసించాలి, పాటించాలి. జీవితంలోని అన్ని పనులలో, అన్ని విషయాలలో ఆ ఖురాన్ ప్రకారమే నడుచుకోవాలి. సంపాదన, వ్యాపారం, పని, పెద్దరికం, నాయకత్వం, తల్లి, తండ్రి, పిల్లలు, పెండ్లి, భార్య, భర్త, అత్త, మామ, చుట్టాలు, స్నేహితులు, అంతకులు, ఇంటి పక్కని వారు, అనాథలు, బాటసారులు, అగత్యపరులు, అడుక్కునేవారు, ఇటువంటి వారి అందరి హక్కులు, ఒకరిపై ఒకరి ఉన్న హక్కులు అన్నీ కూడా పద్ధతులలోనూ మరియు ఆచార వ్యవహారాలలోనూ, ఆరాధనలలో, పూజా పద్ధతులలో, న్యాయస్థానాల తీర్పులలోనూ,
కుటుంబ వ్యవహారాలలో, రాజకీయ వ్యవహారాలలో, ఇలా అన్నింటిలోనూ ఖురాన్ మరియు హదీసులను ఆధారంగా తీసుకుని, ఆదర్శంగా తీసుకుని ఆ ఖురాన్ మరియు హదీసుల ప్రకారమే జీవించాలని దేవుని యొక్క ఆజ్ఞ. సత్యాన్ని మార్చి లేదా సాక్ష్యాలను మార్చి ఎవరిని మోసం చేసి బ్రతకవద్దు. 42వ వాక్యం 2వ సూర. మీరు నమాజులను నెలకొల్పండి, జకాతులు ఇవ్వండి. నా సన్నిధిలో రుక్కు చేసే వారితో పాటు మీరు రుక్కు చేయండి. ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కానీ మీ స్వయాన్ని మర్చిపోతారే. చూడబోతే మీరు గ్రంథపారాయణం చేస్తారాయే, మరి ఆ మాత్ర ఇంగతి జ్ఞానం కూడా మీకు లేదా? మీరంతా ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా ఇది కష్టమైన పనే, కానీ అల్లాకు భయపడే వారికి ఇది చాలా సులువైన పని. ఎందుకంటే ఎట్టకేళ్లకు తాము తిరిగి తమ ప్రభువును కలుసుకోవాల్సి ఉందని, ఆయన వైపుకే రావాల్సి ఉందని వారంతా నమ్ముతారు. సూరా బకరాలో 2వ సూరాలోని 43 నుంచి 46వ వాక్యం వరకు అన్నమాట ఇది. 48వ వాక్యం చూసినట్లయితే, ప్రళయ దినం అంటే అంతిమ దినం, తీర్పు దినం. ఆ రోజు మంచి చెడు పాపం పుణ్యం బట్టి ధర్మం ప్రకారం ఎవరైతే ఈ పాపపుణ్యాలను జరిగాయో వాటి ప్రకారం తీర్పు జరుగుతుంది. ఆనాడు ఎవరిని స్వర్గంలో వేస్తాడో, ఎవరిని దేవుడు నరకంలో వేస్తాడో ఆనాడు తెలుస్తుంది. ఎవరు ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని, ఎవరి సిఫారసు, ఎవరి వసీల, ఎవరి రిక్వెస్ట్ కూడా స్వీకరించబడని, ఎవరి వద్ద కూడా పరిహారం తీసుకోబడని, ఎలాంటి సహాయం అందజేయబడని ఆ దినానికి మీరు భయపడండి. సూర్యబకరాలో 48వ వాక్యం. విశ్వసించిన వారైనా అంటే ముస్లింలైనా సరే, యూదులైనా, నసారాయులైనా, సాబియునులైనా, ఎవరైనా సరే, సృష్టికర్త అయిన అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి సదాచరణ చేస్తే వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికి ఎలాంటి భయం గాని దుఃఖం గాని ఉండదు. 62వ వాక్యం. వారిలో చదవరాని వారి కొందరు ఉన్నారు. వారికి గ్రంథజ్ఞానం లేదు. వారు కేవలం ఆశల్ని నమ్ముకుని ఉన్నారు. లేనిపోని అంచనాలు వేసి ఊహల్లో విహరిస్తూ ఉంటారు. తమ స్వహస్తాలతో లిఖించిన గ్రంథాన్ని దైవగ్రంథమని చెప్పి ప్రాపంచిక తుచ్చ ప్రయోజనాన్ని పొందజోసే వారికి వినాశం కలదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారితీస్తుంది. వారి ఈ సంపాదన కూడా వారి నాశనానికి కారణభూతం అవుతుంది. పైగా మేము నరకాగ్నిలో కొన్ని రోజులు మాత్రమే ఉంటామా అని వారంటున్నారు. వారిని అడుగు, మీరు ఆ మేరకు అల్లా నుండి పొందిన వాగ్దానం ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే అల్లా ముమ్మాటికి తన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు. అసలు అలా జరగనే లేదు. అసలు మీరు మీకు తెలియని విషయాలను అల్లాకు ఆపాదిస్తున్నారు. నిస్సందేహంగా ఎవడు పాపకార్యాలకు ఒడిగట్టాడో, అతని పాపాలు అతన్ని చుట్టుముట్టాయో, అలాంటి వారే నరకవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మరెవరు విశ్వసించి మంచి పనులు చేస్తారో వారు స్వర్గవాసులు. అందులో వారు ఎప్పుడు ఎప్పటికీ ఉంటారు. సూర్య బకరాలోని 78 నుంచి 82వ వాక్యం వరకు అనమాట. 83, 84 వాక్యాలు చదివితే, అల్లాను తప్ప వేరెవరిని ఆరాధించకూడదు. అల్లాను తప్ప దర్గాలను, జెండాలను, బాబాలను, ఎవరిని కూడా, అల్లాను తప్ప మరెవరిని ఆరాధించకూడదు. తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా మెలగాలి. అలాగే బంధువులను, అనాథలను, అగత్యపరులను ఆదరించాలి. ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి. నమాజును నెలకొల్పుతూ ఉండాలి. జకాతు ఇస్తూ ఉండాలి. అయితే మీలో కొద్దిమంది తప్ప అందరూ మాట తప్పారు.
ముఖం తిప్పుకున్నారు. పరస్పరం రక్తం చిందించరాదని, చంపుకోవద్దని, తోటి వారిని వారి నివాస స్థలాల నుంచి బహిష్కరించవద్దని మీ నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు దానికి మీరు అంగీకరించారు. ఆ విషయానికి స్వయంగా మీరే సాక్షులు. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించని వారికి, ఎవరైతే ఆ విధంగా జీవించరో అటువంటి వారికి స్వర్గంలో స్థానం దొరుకుతుందా? మరి దర్గాలను, బాబాలను, జాదులను, తావిదులను, జెండాలను, వస్తువులను, బొమ్మలను, ఫోటోలను, గుర్తులను నమ్ముకున్నవారు స్వర్గంలో ప్రవేశిస్తారా? వీరికి ఎవరి వసీల అయినా సహాయపడుతుందా? ఎవరి రిక్వెస్ట్ అయినా సహాయపడుతుందా స్వర్గంలో పోవడానికి? ఇస్లాం ధర్మం ప్రకారం జీవించని వారి గురించి ఖురాన్లో ఒక దగ్గర అల్లా ఏ విధంగా చెప్తున్నాడంటే, సూరా బకరాలో 2వ సూరాలోని 86వ వాక్యంలో, పరలోకానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్న వారు వీరే. వీరికి విధించబడే శిక్షల్లో తగ్గింపు ఉండదు, వారికి సహాయపడటమూ జరగదు. ఓ ప్రవక్త, స్పష్టమైన సూచనలను మేము నీపై అవతరింపజేశాము, అవిధేయులు తప్ప మరెవ్వరూ వాటిని త్రోసిపుచ్చరు. ఓ విశ్వాసులారా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను రాయినా అని అనకండి, ఉంజుర్నా అని అనండి, శ్రద్ధగా వింటూ ఉండండి. అవిశ్వాసుల కొరకు బాధాకరమైన శిక్ష ఉంది. సూరా బకరాలోని 86, 99, 104 వాక్యాలు ఇవి. భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాదేనని, అల్లా తప్ప ఎవ్వరు మీ రక్షకులు, సహాయకులు కారన్న విషయం నీకు తెలియదా? బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇంతకుముందు మనం మొదటి భాగంలో ఇస్లాం అంటే ఏమిటో, దాని అర్థం ఏమిటో, ఆ ఇస్లాం గురించి ప్రజలకు ఏం తెలుసో, వాళ్ళేమనుకుంటున్నారో మనం చూసాం. అదేవిధంగా చాలామంది ముస్లింలకు కూడా ఈనాడు ఆ ఇస్లాం గురించి తెలియదని, చాలామందికి ఖురాన్ హదీసులు అయితే అరబ్బీలో నేర్చుకుంటారు, చదువుతారు, కానీ వాటి యొక్క అర్థాలు చాలామంది ముస్లింకి కూడా తెలియదని, ఈనాడు చాలామంది ముస్లింలుగా పుట్టి ముస్లింలుగా ఉండి కూడా వారికి కూడా ఇస్లాం అంటే ఏమిటో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మరియు చాలామంది ఆ యొక్క ధర్మాన్ని కూడా పాటించడం లేదని మనకి ఆ యొక్క ఖురాన్ మరియు హదీసుల ద్వారా అర్థమవుతుంది. అందుకే ఎప్పుడు కూడా అనుక్షణం ధర్మాన్ని తెలుసుకుంటూ ఆ ధర్మం ప్రకారం నడవడానికి, ఆ ధర్మం ప్రకారం దేవుణ్ణి ఒప్పించడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఇస్లాం అంటే ఏమిటో చూద్దాం 2వ భాగంలో కూడా. ముఖ్యంగా ఇస్లాం అంటే ఆజ్ఞాపాలన, అంటే ఆదేశాలను, ఆజ్ఞలను నమ్మటం, అనుసరించటం. ఆ ఆజ్ఞలను, ఆదేశాలను, ఆ రూల్స్ను ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి. వాటిని మన ముందు తరాల వారికి కూడా బోధించాలి. మరి ఎవరి ఆదేశాలను పాటించాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని అనుసరించాలి? మనుషులని అనుసరించాలా, లేదా బొమ్మలని అనుసరించాలా, విగ్రహాలని అనుసరించాలా, ఫోటోలని అనుసరించాలా, బాబాలను అనుసరించాలా, దర్గాలను అనుసరించాలా, తావీజులను నమ్ముకోవాలా, మనుషులు రాసిన రాతలను, మనుషులు రాసుకున్న గ్రంథాలను అనుసరించాలా, లేదా ప్రకృతిలోని ప్రాంతాలను నమ్ముకోవాలా, లేదా వస్తువులను పూజించాలా? మరి ఇస్లాం అంటే ఏమిటి, ఆ ఇస్లాము కూడా ఎందుకు అనుసరించాలి,
ఎందుకు దేవుని ఆజ్ఞలను మాత్రమే అనుసరించాలి అని వీటి గురించిన అనేక రకమైన విషయాలు మనం మొదటి భాగంలో కూడా చూసాం. ఇప్పుడు రెండవ భాగంలో కూడా చూద్దాం. ఈ గ్రంథవహుల్లోని అనేకులు సత్యమేదో స్పష్టంగా తెలిసిపోయినప్పటికీ కేవలం తమ మనసులలో ఉన్న అసూయ మూలంగా మిమ్మల్ని కూడా విశ్వాస మార్గం నుంచి అవిశ్వాసం వైపు మళ్లించాలని చూస్తున్నారు. కాబట్టి అల్లా తన ఆదేశాన్ని తీసుకువచ్చే వరకు మీరు కూడా మన్నింపుల వైఖరిని అవలంబిస్తూ ఉండండి, వారిని పట్టించుకోకండి. మీరు కూడా నిశ్చయంగా సృష్టికర్త అయిన అల్లా అన్నింటిపై అధికారం కలవాడు. మీరు మాత్రం మీ పని ఏంటంటే నమాజును నెలకొల్పుతూ ఉండండి. జకాత్ నమాజే కాకుండా మీరు సంపాదించిన సంపాదనల నుంచి విధిదానం జకాత్ని కూడా ఇస్తూ ఉండండి. జకాత్ 8 రకాలైన భాగాలుగా 8 రకాలైన పద్ధతులుగా ఇవ్వవచ్చు. ఈ నమాజుతో పాటు జకాత్ కూడా ఇస్తూ ఉండండి. మీరు మీకోసం ఏ మంచి పనులను ముందుగా పంపించుకున్నా ఆఖిరత రోజు, అంతిమ దినం రోజు, ప్రళయం రోజు సృష్టికర్త అయిన దేవుడు ఏదైతే తీర్పిచ్చి స్వర్గం నరకాలకి పంపిస్తాడో ఆ రోజు కోసం మీరు పంపించుకున్న ఈ మంచి పనులు ఆ అల్లా వద్ద వాటిని మీరు పొందుతారు. నిస్సందేహంగా అల్లా మీ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నాడు. ఖురాన్లో 2 సూరాలు 109, 110 వాక్యాలు ఇవి. అదేవిధంగా 114, 118, 121 కనుక చూసినట్లయితే అల్లా మస్జిదులలో ఆయన నామస్మరణను ఎవరు అడ్డుకోవద్దు. అల్లా మస్జిదులలో ఆయన నామస్మరణను ఎవరు అడ్డుకోవద్దు. ప్రళయం లేదా అంతిమ దినం వచ్చే వరకు దేవుడు ఎవరికీ కనిపించడు. డైరెక్ట్గా కూడా ఎవరితో మాట్లాడాడు. ఇంతకుముందు ప్రవక్తలతో వహీ రూపంలో మాట్లాడాడు. ఒకసారి మీరాజ్ యాత్రలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తోటి పరదాలో ఉండి అక్కడ ప్రవక్తతో మాట్లాడారు. కానీ ఇంకా తర్వాత సృష్టికర్త అయిన అల్లా దేవుడు ప్రళయం లేదా అంతిమ దినం వచ్చే వరకు దేవుడు ఎవరికీ కనిపించడు, నేరుగా డైరెక్టుగా ఎవరితో మాట్లాడాడు. మేము ఎవరికి గ్రంథం వసగామో, అంటే దేవుడు చెప్తున్నాడు, మేము ఎవరికి గ్రంథం వసగామో ఇచ్చామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు. దేవుడు ఎవరి దగ్గరికైతే గ్రంథాన్ని పంపించాడో, ఎవరి దగ్గరికైతే దైవ వాక్కుని పంపిస్తున్నాడో ఆ యొక్క వ్యక్తులు ఆ గ్రంథాన్ని ఏ విధంగా చదవాలో, ఏ విధంగా అర్థం చేసుకోవాలో, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో, ఏ విధంగా పాటించాలో, ఏ విధంగా దానిని ఇతరుల దాకా తీసుకువెళ్లాలో ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు. అంతేకాదు వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఎస్, ఇది వాళ్ళ ప్రభు యొక్క, వాళ్ళ దేవుడి యొక్క తరపున అవతరించిన గ్రంథం, అవతరించిన వాక్యమని వాళ్ళు నమ్ముతారు. ఇక దీని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారే నష్టపోయేది. ఇక ఎవరైతే దీన్ని తిరస్కరిస్తారో వాళ్ళు ఇహలోకంలో పరలోకంలో కూడా నష్టపోవాల్సింది వాళ్ళే. అదేవిధంగా సూర్య బకరాలు 138వ వాక్యం కనుక చూస్తే అల్లా రంగును స్వీకరించండి, అల్లా రంగు కన్నా మంచి రంగు ఎవరిది కాగలదు, మేము మాత్రమే ఆయన్ని ఆరాధిస్తాము. అల్లా రంగు అంటే ఇక్కడ అర్థం ఇస్లాం ధర్మం, ప్రవక్తల ద్వారా దేవుడు మనుషులకు చూపించిన పద్ధతులు, సున్నతులు, ఖురాన్ మరియు హదీసులు అనుగుణంగా జీవించటం, ఇటువంటివన్నీ అన్నమాట. అదేవిధంగా మేము మీ వద్దకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్తను నియుక్తం చేసి పంపాము, అతడు మీకు మా వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధుల్ని చేస్తున్నాడు, మీకు గ్రంథజ్ఞానాన్ని, వివేకవంతమైన విషయాలను బోధిస్తున్నాడు.
ఇంకా మీకు తెలియని విషయాలను నేర్పుతున్నాడు. అందుకే మీరు నన్ను అంటే దేవుడు సృష్టికర్త అయిన అల్లాను స్మరించండి. నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. నాకు కృతజ్ఞులై ఉండండి, కృతజ్ఞతకు పాల్పడకండి. మరి దేవుడు ఖురాన్ హదీసులలో ఇంత ఖచ్చితంగా వాక్యాలను విడమరిచి చెప్పిన తర్వాత కూడా మరి దర్గాలను, బాబాలను, బొమ్మలను, విగ్రహాలను, ఫోటోలను, వస్తువులను, జాదు అంటే చేతబడిని తావిదులను, జెండాలను ఎలా నమ్ముకోవచ్చు, ఎలా మొక్కవచ్చు, ఎలా పూజించవచ్చు, మరి ఇటువంటి వాటిని నమ్ముకోవచ్చా, పూజించవచ్చా, ఆలోచించుకోవలసిన విషయం ఇది. అదేవిధంగా తర్వాత వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ విశ్వాసులారా, కేవలం సహనం మరియు నమాజు ద్వారా మాత్రమే సహాయం అర్థించండి. అంటే మీరు నమాజు చేయండి, ప్రార్థన చేయండి, పూజ చేయండి, తర్వాత ఓపిక పట్టండి అని చెప్తున్నాడు. మీరు చేసిన నమాజు ప్రార్థన తర్వాత మిమ్మల్ని ఓపిక పెట్టమంటున్నాడు, సహనం వహించమంటున్నాడు. సహనం మరియు నమాజు ద్వారా మాత్రమే సహాయం అర్థించండి. అల్లా సహనం పాటించే వారికి తోడుగా ఉంటాడు. సూరే బక్రా ఖురాన్లో 2వ సూరాలోని 151, 152, 153 వాక్యం. సహనం మరియు నమాజు ద్వారానే దేవుడు తనని ఆరాధించమని, తన యొక్క అనుగ్రహం కోసం వెయిటింగ్ చేయమని, ఆ యొక్క సహనంలోనే, ఆ యొక్క వెయిటింగ్లోనే దేవుని యొక్క పరీక్ష ఉంది. కానీ చాలామంది, నేను దేవుణ్ణి పూజించాను అయినా సరే నా ప్రాబ్లమ్స్, నా సమస్యలు తీరట్లేదు అని వేరే వేరే పద్ధతుల్లో వేరే వేరే దగ్గరికి కూడా పోతున్నారు. ఇదే పరీక్షలో వారు ఈ ఎగ్జామ్ నుంచి వాళ్ళు సరైన పద్ధతిలో ఉన్నారా లేదా దారి తప్పారా అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఇక్కడ వేరే పద్ధతులని, లేకుంటే వేరే వాళ్ళ ద్వారా, వేరే వసీల ద్వారా, వేరే పద్యాల ద్వారా, వేరే పద్ధతుల ద్వారా దేవుడు తనని ఆశ్రయించమని చెప్తున్నాడా, కేవలం నమాజు చేసి ఓపిక పెట్టమని చెప్తున్నాడా, ఒకసారి ఈ ఖురాన్ వాక్యం ద్వారా ఎవరికి వాళ్ళు వాళ్ళే ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఇది. ఇంకొకసారి ఇదే విషయాన్ని కనుక ఇంకొకసారి ఈ ఖురాన్ వాక్యాన్ని చూస్తే, అదేవిధంగా మేము మీ వద్దకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్తను పంపించాం. దేవుడు ప్రవక్తల్ని పంపించింది ఎందుకు? ప్రవక్తలని దేవుడు మనుషుల్లోకి వెళ్ళి ప్రవక్తగా ఎన్నుకున్నది దేవుడు ఎందుకంటే, దేవుడు ఆ మానవులని ఎలా పుట్టించాడు, ఎందుకు పుట్టించాడు, మానవ పుట్టక ముందు ఏమేమి పుట్టించాడు, వాటికంటే ముందు జిన్నులని, వాటికంటే ముందు దైవదూతలని, వారికంటే ముందు కలంని, అల్లా తాలా దీనిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా సృష్టించాడో ఈ యొక్క జ్ఞానాన్ని ప్రవక్తల ద్వారా ఆయన తెలపాలనుకున్న విషయాలను కొన్నిటిని ప్రజలకు తెలపడానికి, జిన్నులకు తెలపడానికి మానవులలో నుండి కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. అదేవిధంగా ఆ ప్రవక్తల ద్వారా మానవులు ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా తాగాలి, ఎలా పెరగాలి, ఎలా జీవించాలి, ఎలా పండుకోవాలి, ఎలా పండుకోవద్దు, ఎటువంటి వ్యాపారాలు చేయాలి, ఎటువంటి వ్యాపారాలు చేయకూడదు, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అదేవిధంగా వాళ్ళకి అన్ని రకాల A to Z జీవితంలోని అన్ని పద్ధతులు, అన్ని విషయాలు, ఈవెన్ పెండ్లి, దాని తర్వాత పెండ్లి తర్వాత భార్యాభర్తలు ఎలా పండుకోవాలి, ఎలా పండుకోకూడదు, ఎలా పిల్లల్ని కనాలి, ఎలా పిల్లల్ని కనకూడదు, ఇంట్లో ఉన్న కుటుంబ సమస్యలు కానీ, కుటుంబ విషయాలు కానీ, కుటుంబ రిలేషన్షిప్స్, రిలేషన్షిప్ చుట్టరికాల పద్ధతులు కానీ, బయట వ్యాపారంలోని విషయాలు కానీ, బయట నాయకత్వంలోని విషయాలు కానీ, న్యాయానికి సంబంధించిన తీర్పులలో కానీ, వ్యవసాయంలో కానీ, జంతువులలో కానీ, ప్రకృతిలోనే కానీ, సైన్స్ కానీ, ఇంకా ఏదైనా విషయాలు అన్నింటినీ కూడా, ప్రతి ఒక్కటి ఇహలోకంలో పరలోకంలో కూడా, భూమి పుట్టక ముందు నుంచి, మానవ సృష్టి మనుగడ పుట్టక ముందు నుంచి కూడా, దాని తర్వాత
మానవులంతా తరతరాలు చరిత్రలకు ముందు ఏమేం జరిగింది, ఆ చరిత్రలన్నీ ఏం జరిగింది, ఆ చరిత్రలన్నీ ఎందుకు గతించిపోయినాయి, దాని తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, దీని తర్వాత ఏం జరుగుతుంది, దాని తర్వాత అంతిమ దినం ప్రళయ దినం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, అప్పుడు ఏం జరుగుతుంది, ఆ రోజు దాని తర్వాత అల్లా తాలా ఎలా తీర్పు ఇచ్చి ఎవరిని స్వర్గంలో ఎవరిని నరకంలో వేస్తాడు, ఆ స్వర్గం ఎలా ఉంటుంది, ఆ నరకం ఎలా ఉంటుంది, ఇలా అనేక రకాల విషయాలు, ఇలా అనేక రకాల విషయాలని మనకి మానవులకి ఎలా తెలుసు, అదే అల్లా తాలా మానవుల నుండి కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకొని ఆ ప్రవక్తల ద్వారా ఈ విషయాలని మానవులకి జిన్నులకి తెలియజేయడం కోసం మానవులలో నుంచి కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. కానీ చాలామంది ఏం చేశారంటే ఆ యొక్క ప్రవక్తలకి దేవుడు కొంతమందికి దైవ గ్రంథాలు ఇచ్చాడు, వహీ రూపంలోనో పుస్తక రూపంలోనో గ్రంథాల రూపంలోనో కొంతమంది ప్రవక్తలకి దేవుడు దైవ గ్రంథాలను ఇచ్చాడు, కొంతమందికి కొన్ని అద్భుతాలు సృష్టించే దైవ శక్తులని పవర్స్ని కూడా ఇచ్చాడు. కానీ చాలామంది మనుషులు వారిని దేవుడేమో, లేకుంటే దేవుడితో సమానమేమో, లేకుంటే దేవుని యొక్క కొడుకు ఏమో, లేకుంటే దేవుని తర్వాత వీళ్ళు కూడా దేవుని లాంటి వాళ్ళేమో అని అనుకున్నారు. కానీ ఏనాడు ఏ ప్రవక్త కూడా నేను దేవుణ్ణి, నేను దేవుడు కొడుకుని, నేను దేవుడితో సమానం, ఆయనతో పాటు నన్ను కూడా ఆరాధించండి ఎక్కడ ఎప్పుడు ఏ రోజు ఏ ప్రవక్త కూడా ఏ గ్రంథంలో కూడా చెప్పలేదు. కానీ ఆ ప్రవక్తలు మరణించిన తర్వాత కానీ, లేదంటే ఆ ప్రవక్తలను దేవుడు తీసుకెళ్లిపోయిన తర్వాత కానీ ఇక్కడున్న ప్రజలు వారి గురించి అనేక రకాలుగా ఊహించుకొని వారిని కూడా దేవుడితో పాటు సమానంగానో లేకుంటే దేవుడుగానో చేసి ఆరాధించటం మొదలుపెట్టారు. దాని తర్వాత వచ్చిన ప్రవక్తలు, మీరు ఇంతకుముందు ఆ ప్రవక్తని ఇలా అనుకున్నారు, అలా అనుకున్నారు, అలా చేశారు, లేదు ఆ ప్రవక్త నేను ఇద్దరం ఒకలాంటి విషయాలే మీకు చెప్తున్నాం, మేమందరం ఎవరి గురించి అయితే చెప్పినామో ఆ యొక్క దేవుణ్ణి గుర్తించి ఆయన్ని ఆరాధించండి కానీ మమ్మల్ని ఆరాధించవద్దు అని తర్వాత వచ్చిన ప్రవక్తలు కూడా చెప్పారు. కానీ కొంతమంది మనుషులు ఆ ప్రవక్తల్ని కూడా చంపారు, ఆ ప్రవక్తల్ని దేవుళ్ళుగా చేసుకున్నారు, ఆ ప్రవక్తలని బాబాలుగా చేసుకున్నారు, ఆ ప్రవక్తల్ని మంత్రాలుగా అనుకున్నారు, ఆ ప్రవక్తని ఇంకా ఏదేదో అనుకున్నారు. కానీ అసలు దేవుడు ఇటువంటి ఎన్నో రహస్య విషయాలని, ఎన్నో గైడ్లైన్స్ని, ఎన్నో పద్ధతులను వారి ద్వారా మానవుల్లో నుండి వాళ్ళని ప్రవక్తలుగా ఎన్నుకొని వాళ్ళ ద్వారా మనకి మార్గదర్శకత్వాన్ని చూపాడు. అంతేగాని వారు దేవుడికి కొడుకులు కాదు, కుమారులు కాదు, ఇంకా ఏదో భాగస్వామ్యం కాదు, ఇంకా ఏం ఇది కాదు. అందుకే అల్లా ఇక్కడ చెప్తూ సృష్టికర్త అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, మేము మీ వద్దకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్తను నియమింపజేశాము, పంపించాము, ఎన్నుకున్నాము ప్రవక్తగా. అతడు మీకు మా వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధుల్ని చేస్తున్నాడు, మీకు గ్రంథ జ్ఞానాన్ని, వివేకవంతమైన విషయాలను బోధిస్తున్నాడు, ఇంకా మీకు తెలియని విషయాలను నేర్పుతున్నాడు. అందుకే మీరు నన్ను, అంటే దేవుడిని ఆయన, సృష్టికర్త ఆయన నన్ను, అల్లాహ్ను స్మరించండి. నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటా, మీరు నన్ను స్మరిస్తే, మీరు నన్ను ఆరాధిస్తే, మీరు నాకు నేను చెప్పినట్టు కనుక మీరు నేను నడిస్తే నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. నాకు కృతజ్ఞులై ఉండండి, కృతజ్ఞత పాల్పడకండి, నేను చెప్పినట్టు మీరు నడవండి, అలా ఉండండి, అలా చేయండి అని దేవుడు క్లియర్ కట్టుగా పూర్తిగా క్లియర్గా ఇక్కడ చెప్పిన తర్వాత కూడా చాలామంది ఖురాన్ హదీసులో ఇంత ఖచ్చితంగా వాక్యాలను విడమరిచి విడివిడిగా దేవుడు చెప్పిన తర్వాత కూడా మరి చాలామంది దర్గాలను, బాబాలను, బొమ్మలను, విగ్రహాలను, ఫోటోలను, వస్తువులను, జాదూని అంటే చేతబడులను, తావీజులను, జెండాలను ఎలా నమ్ముకుంటున్నారు, ఎలా మొక్కుతున్నారు, ఎలా పూజిస్తున్నారు. మరి ఇటువంటి వాటిని నమ్ముకోవచ్చా, పూజించవచ్చా, ఆలోచించుకోవాల్సిన విషయం వారిపై ఉందా లేదో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. అదేవిధంగా తర్వాత వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ విశ్వాసులారా, కేవలం సహనం మరియు నమాజ్, ఓపిక మరియు ప్రార్థన, ఓపిక మరియు పూజ ద్వారా మాత్రమే మీరు సహాయం అర్థించండి, సహాయం అడగండి. అల్లా సహనం పాటించే వారికి తోడుగా ఉంటాడు. ఖురాన్లో రెండవ సూరాలను, సూరా బకరాలను 151, 152, 153 వాక్యాలు ఇవి. ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలే, ఇవన్నీ ఆజ్ఞాపాలనలో కిందకే వస్తాయి. ఒక నమాజు, జకాతు, హజ్జి, ఉమ్రా, గడ్డం, టోపీ, మేము ముస్లింలకు ఏదో జుబ్బా లాల్చీలు వేసి మేము ముస్లింలు అని చెప్పి సర్టిఫికేట్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళు ముస్లింలు అయిపోరు.
ఎందుకంటే దేవుని యొక్క ప్రతి ఆజ్ఞను పాటించడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నిస్తూ అటువంటి మనస్తత్వంతో, అటువంటి ఆలోచనతో, అటువంటి జ్ఞానంతో, అటువంటి ఊహలతోటి ఏదైతే జీవనం సాగిస్తూ చేసే ప్రతి ఒక్క ఆరాధన అల్లా వద్ద స్వీకరించబడుతుంది ఇన్షాల్లా. అదేవిధంగా అల్లా మార్గంలో చంపబడిన వారిని లేదా చనిపోయిన వారిని మీరు మృతులు అని అనకండి. ఎవరైతే దైవ మార్గంలో చనిపోతారో వాళ్ళని మీరు చచ్చిపోయారు అని అనకండి, మృతులు అని అనకండి. ఇంతకాలు హోగయ అంటే వాళ్ళు బతికే ఉన్నారు. ఎక్కడ బతికి ఉన్నారు అని అంటే ఇక్కడ సమాధిలో బతికి ఉన్నారా, వాళ్ళు ఇదే ప్రపంచంలో ఉన్నారా, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు మనుషుల మాటలు వింటారా, లేకుంటే వాళ్ళ మనుషుల తరపున ఏమన్నా దేవుడికి ప్రార్థించగలరా, లేదా మనుషులు ఏమైనా కోరికలు కోరుకుంటే వాళ్ళు ఏమైనా ఆ కోరికలు తీర్చగలరా? ఇక్కడ పూర్తి ఖురాన్ ఆయతను పూర్తిగా చదవాలి, పూర్తిగా వినాలి, పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చాలామంది ఇక్కడ వరకే చదివి ఆపేస్తారు. ఏంటిది, అల్లా మార్గంలో చంపబడిన వారిని లేదా చనిపోయిన వారిని మృతులు అంటే అనకండి, వాళ్ళు బతికే ఉన్నారు అని అంటారు. దాని తర్వాత వాక్యం ఏముంది ఇంకా కంటిన్యూ, కానీ ఆ విషయం మీకు అర్థం కాదు అనే సూర్య బక్రాలో 2వ సూరాలో 154 వాక్యంలో అల్లా చెప్తున్నాడు. ఏమని, పూర్తి వాక్యాన్ని ఇంకోసారి చదువుదాం. అల్లా మార్గంలో చంపబడిన వారిని లేదా చనిపోయిన వారిని మీరు మృతులు అని అనకండి, వారు బ్రతికే ఉన్నారు కానీ ఆ విషయం మీకు అర్థం కాదు. ఇది కూడా ఉంది. అందుకే చాలామంది సగం సగం చదివి, అందుకే అల్లా తల్లా ఖురాన్లో ఇంకో దగ్గర చెప్తున్నాడు, మీరు నా వాక్యాలను అమ్మి ముక్క చెక్కలు చేసి అమ్మి మీ యొక్క పొట్టని ఖయామత్ రోజు ఆఖరియత్ యొక్క నరకగ్ని యొక్క మంటతో నింపుకోకండి అంటున్నాడు. అందుకే ఇక్కడ దేవుడు ఖురాన్లో ఏం చెప్తున్నాడు, ఆ విషయం మీకు అర్థం కాదు అన్నాడు. అంటే మీకు నచ్చిన విధంగా అర్థం చేసుకుని వారికి దర్గాలు కానీ లేదా వారిని బాబాలుగా కానీ చేసుకొని కానీ దేవుణ్ణి ఆరాధించమని చెప్పాడా? లేదు కదా. వాళ్ళని అలా చేసుకోమని ఖురాన్ హదీసుల్లో ఎక్కడా లేదు. లేదు కదా. మరి ఈ దర్గాలు బాబాలకు ఇస్లాంలో ఏంటి సంబంధం? దర్గాలకు బాబాలకు ఇస్లాంలో ఏంటి సంబంధం? ఖురాన్ హదీసులలో ఎక్కడైనా వీరి యొక్క జరియాతోటి, వీరి యొక్క ఆధారంతో, వీరి త్రూ దేవుణ్ణి ప్రార్థించవచ్చు, దేవుడికి వీళ్ళకి మధ్యలో వాళ్ళు ఏమైనా మధ్యవర్తిగా ఉంటారు అని ఎక్కడైనా చెప్పబడి ఉందా? ఇతరులు ఎవరో నేను ఆలీము ఆఫీజు ముల్లా ముఫ్తి అనుకుంటున్న విషయం సరే, వాళ్ళు అనుకోనియండి, పక్కకు పెట్టండి. మీరు ఒక్కసారి ఖురాన్ గ్రంథాన్ని తీయండి, మీకు వచ్చిన భాషలో దాన్ని చదవండి లేదా చదివించుకోండి, లేదా దాన్ని చదివి ఉంచిన సీడీలను ఆడియోలను వీడియోలను రికార్డు వినండి. మీరు చదవనీకి రాకపోతే వినండి, తర్జుమని అంటే అర్థాన్ని అర్థం తెలుసుకోండి. అప్పుడే నిజమైన ఇస్లాం ఏంటో ఆ యొక్క మానవులకు అర్థమైంది. ఎందుకంటే ముహమ్మద్ అస్లం గారు ఆయన యొక్క సహవాళ్ళకి శిష్యులకు చెప్తున్నారు ఏమని, మీరు ఇక్కడ నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడ భాషలు నేర్చుకోండి, అక్కడ భాషలలో వారికి ఈ యొక్క ధర్మాన్ని తెలపండి అర్థమయ్యేటట్టు. ఎస్, మనం నమాజ్ అరబ్బీలోనే చదవాలి, ఖురాన్ వాక్యాలను అరబ్బీలోనే చదవాలి, కానీ దాని యొక్క అర్థం తెలియాలి కదా. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అంటే నేను అన్నం తిన్నా అని అని చెప్తారా? వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే నేను బట్టలు ఉతుకుతున్నా అంటారా? కాదు కదా. మనం అడిగిన ప్రశ్న యొక్క అర్థం ఏంటి, మనం చెప్పాల్సిన జవాబు యొక్క అర్థం ఏంటి? అట్లా అదేవిధంగా అల్హమ్దులిల్లా అన్నారు, దాని అర్థం ఏంటి? అల్లాహు అక్బర్ అన్నారు, దాని అర్థం ఏంటి? సుబహానల్లా అన్నారు, దాని అర్థం ఏంటి? సో అర్థం తెలియటం, అర్థంతో చేసే ఆరాధన చాలా ముఖ్యం. ఎందుకంటే ఖురాన్ నాజిల్ కాకముందు, ఖురాన్ అవతరించకముందు మొట్టమొదటి వాక్యం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద, ముహమ్మద్ ప్రవక్త గారి మీద అవతరించిన వాక్యం ఏంటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను జిబ్రీల్ అలైహి వసల్లంని అల్లా యొక్క దైవదూతని, అల్లా నిన్ను దేవుడుగా ఎంచుకుని, అల్లా క్షమించాలి, అల్లా సృష్టికర్త అయిన అల్లా దేవుడు నిన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు, అందుకని నీవు ఇల్ము నేర్చుకో, నాలెడ్జ్ నేర్చుకో అనని చెప్పి ఆ యొక్క ప్రవక్తగా ఎంచుకున్నాడు అన్న వాక్యం చెప్పి, దాని తర్వాత
అతనికి నీవు ఇల్ము నేర్చుకోవటం, నాలెడ్జ్ నేర్చుకోవటం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పారు. దీని యొక్క అర్థం మనం ఏం చేస్తున్నామో, ఏం చేయట్లేదో, ఏం చదువుతున్నామో దాని యొక్క అర్థం మనకు తెలిసి ఉండాలి. మనం అల్లా అని అంటున్నాం, ఎవరిని అంటున్నాం అల్లా అని? ఆ ఏడు ఆకాశాల మీద అర్షపై ఉన్న అల్లాని అల్లా అంటున్నామా, లేదా ఈ గాలిని, నీరుని, నిప్పుని, చెట్లని, ఇక్కడున్న మనకి కనిపించే వస్తువుల్ని అల్లా అంటున్నామా? అల్లా అని ఎవరిని అంటున్నాం మనం? ఏదైనా వస్తువుల్ని, బొమ్మల్ని, వాటిల్ని, వీటిల్ని, దరగాల్ని, భావాలని అల్లా అంటున్నామా? మరి అల్లా అని ఎవరిని అంటున్నాం? అది తెలియాలి అంటే, ఇలా అర్థాలు తెలియాలి అంటే, ఇలా పూర్తి మనసుతోటి, నిండు మనసుతోటి మనం ఆరాధించాలి అంటే, ఎప్పుడైతే గనక మనం మనకి వచ్చిన భాషలో, మాతృభాషలో, ఏదైతే భాష మనకు వస్తుందో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, ఏదైనా భాష కావచ్చు, ఆ భాషలో ఎవరైతే ఉన్నారో వారు వారికి వచ్చిన భాషలో ఖురాన్ యొక్క అర్థాన్ని, తర్జుమాన్ని కూడా చదవటం కానీ, తెలుసుకోవటం కానీ, దాని ప్రకారం జీవించటం కూడా అంతే అవసరం. ఇప్పుడు దేవుడు మానవులకు కానీ, జిన్నులకు కానీ అనేక బాధలు, కష్టాలు, నష్టాలు మరియు సుఖ సౌఖ్యాలతో కూడా ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. మానవులైనా సరే, జిన్నులైనా సరే, దేవుడు మానవుల్ని ఎలా మట్టితో పుట్టించాడో అలానే జిన్నుల్ని కూడా మంట నుంచి పుట్టించాడు. ఇద్దరికి కూడా భూమి మీద పెట్టాడు. ఇద్దరూ కూడా ఇలా బతకవలసిన అవసరం ఉంది. ఇద్దరికీ కూడా స్వర్గం, నరకం ఉంది. ఖురాన్ గ్రంథం కేవలం మానవుల కోసమే కాదు, జిన్నుల కోసం కూడా. ఈ విషయం తెలియాలంటే కూడా మీరు ఖురాన్ చదవాలి. ఎందుకంటే సూర జిన్ అని ఖురాన్లో వాళ్ళ పేరు మీద ఒక సూరానే ఉంది. ఇన్సా మానవులు అనే పేరు మీద ఒక ఖచ్చితంగా ఒక సూరానే ఉంది. ఇలా ఖురాన్లో 114 సూరాల్లో 6236 పైగా ఉన్న వాక్యాలలో దేవుడు మనకి కావలసిన అల్హమ్దులిల్లా సాధ్యమైనంత నాలెడ్జ్ మొత్తం ఖురాన్లో మ్యాక్సిమం మీకు దొరుకుతుంది. దాని తర్వాత మీకు హదీసుల్లో కూడా ఈ విషయాలన్నీ తెలుస్తాయి. దేవుడు మానవులకు కానీ, జిన్నులకు కానీ అనేక బాధలు, కష్టాలు, నష్టాలు మరియు సుఖ సౌఖ్యాలతో కూడా ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు, ఎగ్జామినేషన్ పెడతాడు అందరికీ. దీని ద్వారా కేవలం దేవుణ్ణి నమ్ముకుని స్వర్గానికి పోయేవారు ఎవరని, లేదా ఇతర దారులను ఆశ్రయించి నరకానికి పోయేవారు ఎవరో దేవుడు నిర్ణయించడానికి ఇదంతా జరిగింది. దేవుడు గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాం, ఏదో ఒక విధంగా, భయంతో కానీ, ఆకలి దప్పులతో కానీ, ధన ప్రాణాలతో కానీ, నష్టంతో, పండ్ల కొరతతో మేము మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాం. అనేక రకాల సోషల్ ప్రాబ్లమ్స్, అనేక రకాల ఎర్త్క్విక్స్, అనేక రకాల సైక్లోన్స్, ఇలా అనేక రకాలుగా కూడా దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. ఈ సహనమూర్తులకు శుభవార్త అండి. ఎవరైతే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎవరైతే సహనంతో ఉంటారో, ఎస్, కేవలం సృష్టికర్త అయిన అల్లాను మాత్రమే నమ్మాలి, నమ్ముతూ ఇతర దారుల్లో తొక్కకుండా ఆయన మీద దృఢంగా నమ్మకం పెట్టి ఉంటారు. వేరే వాళ్ళని నమ్మకుండా, అల్లాతో పాటు వేరే వాళ్ళను కూడా ఆరాధించకుండా, అల్లాతో పాటు వేరే వాళ్ళను కూడా దైవత్వంలో సమాన భాగాలు పెట్టకుండా, ఎవరైతే కేవలం సృష్టికర్త అయిన అల్లాను, ఆయన చెప్పిన పద్ధతుల ప్రకారమే మాత్రమే జీవిస్తూ ఎవరైతే సహనం వహించారో, ఆ సహనమూర్తులకు దేవుడు శుభవార్త ఇవ్వమంటున్నాడు. వారికి ఎప్పుడు ఆ సహనమూర్తులకు ఎప్పుడు ఏ ఆపద వచ్చి పడినా, మేము కుద్దుగా అల్లాకు చెందిన వారం, మేము ఎప్పటికైనా మరలిపోవాల్సింది కూడా ఆయన వద్దకే కదా అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీళ్ళే. ఖురాన్లో 2వ సూరాలను 155, 156, 157 వాక్యాలు అన్నమాట ఇవి. అదేవిధంగా ఇదే సూరాలో 244, 245 వాక్యాలు కనుక చూస్తే, అల్లా మార్గంలో పోరాడండి అంటే బ్రతకడం కోసమని, ఆత్మహత్యలు చేసుకోకూడదు. అల్లా మార్గంలో పోరాడండి అంటే అల్లా ధర్మం ప్రకారం ఎలా బతకమన్నాడో, చెడుదారులు తొక్కకుండా, చెడు పద్ధతులు ఫాలో కాకుండా, అల్లాను వదిలేసి వేరే మార్గాల్లో దొరికిపోకుండా,
అల్లాను వదిలేసి వేరే ఆరాధనల జోలికి వేరే పూజా పద్ధతుల జోలికి పోకుండా అల్లామ ఏం జరిగినా ఏమొచ్చినా అల్లా మార్గంలో పోరాడుతూ బతకండి, అల్లా మార్గంలో పోరాడండి. అంటే బ్రతకడం కోసం ఆత్మహత్య చేసుకోవద్దు. అదేవిధంగా కష్టాలు బాధలు పోవట్లేదని ఆరాధనలు పూజల కోసం వేరే దారులు తొక్కొద్దు. అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. అల్లాకు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. ఉపాధిని తగ్గించేవాడు, ఉపాధిని పెంచేవాడు కూడా అల్లాయే. ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఎంతమంది ఆపినా ఆయన వాళ్ళకి ఇచ్చేస్తాడు. కానీ అల్లా ఎవరి నుంచి అయినా ఏమైనా ఆపాలనుకుంటే ఎంతమంది ఏం చేసినా కూడా దాన్ని ఎవరికి ఏం చేయలేరు. అందుకే అంటారు, అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరని. కడకు మీరంతా మరలిపోవలసింది ఆయన వైపుకే. సూరే బక్రాలోని 244-245 వాక్యాలు ఇవి. నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడి అవిశ్వాస స్థితిలోనే మరణించిన వారిపై అల్లా మరియు ఆయన దూతలు ఇంకా జనులందరి శాపం పడుతుంది. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాగ్దానాలే. దేవుడు ఇంకొక విషయంలో ఏం చెప్తున్నాడంటే, ఖురాన్లో ఒక దగ్గర ఒక విషయంలో ఒక వాక్యంలో, ఎవరైనా సరే ఈమాన్లో లేనంత వరకు వారు ఎన్ని విషయాలు లేదా ఎంత డబ్బు ఎన్ని ఆస్తులు ఎంత ఖర్చు పెట్టినా అది దేవుడి వద్ద స్వీకరించబడదు. ఈమాన్లో లేనంత వరకు, ధర్మంలో లేనంత వరకు, నిజమైన ఈమాన్లో, ఉట్టికి పేరు కోసం కాదు, నిజమైన ఈమాన్లో లేనంత వరకు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని మంచి పనులు చేసినా అవి దేవుని వద్ద స్వీకరించబడవు. అదే గనక ఈమాన్లో ఉండి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేక అయ్యో నా దగ్గర ఉంటే నేను సహాయం అలా చేస్తా అటువంటి మంచి పని చేస్తా అనుకున్న ఒక మనసులో ఒక ఆలోచన వచ్చినా కూడా ఉన్న వ్యక్తి ఎలా ఎటువంటి ఖర్చు పెడుతున్నాడో ఇటువంటి లేని వ్యక్తికి వచ్చిన ఆ ఆలోచనకి కూడా ఆ ఖర్చు పెట్టిన వ్యక్తికి ఎంత పుణ్యం అయితే వచ్చిందో ఇటువంటి లేని వ్యక్తికి ఇటువంటి ఆలోచన పెట్టుకున్నందుకు కూడా అంతే పుణ్యం ఇస్తా అంటున్నాడు దేవుడు. కానీ షరతు ఏంటి దానికి? వాళ్ళు ఖచ్చితంగా ధర్మంలో ఉండి ఉండాలి, ఈమాన్లో ఉండి ఉండాలి. అనేక దారులు తొక్కుతూ అనేక రకాలుగా అనేక పద్ధతులుగా ఇష్టం వచ్చినట్టు దునియాదారి అంటే ప్రపంచంలో ఏదో ఒక మానవుడు లెక్క ఇష్టం వచ్చినట్టు బతికితే కాదు, ఈమాన్లో ఉన్న వ్యక్తికి ఈ రూల్ ఇటువంటి రూల్స్ వర్తిస్తాయి. ఇంకొకటి అల్లా సూర్య బక్రాలని 2వ సూరలో 161వ వాక్యం. నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడి ఎవరికైతే విశ్వాసంలో లేరో, దేవుణ్ణి దేవుడి ధర్మాన్ని ఎవరైతే నమ్మట్లేదో, నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడి అవిశ్వాస స్థితిలోనే మరణించిన వారిపై అల్లా మరియు ఆయన దూతలు శాపం మరియు జనులందరి శాపం కూడా పడుతుంది వాళ్ళ మీద. ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలే. కానీ అల్లాను కాదని ఆయనకు ఇవన్నీ దేవుని ఆజ్ఞ కానీ అల్లాను కాదని ఆయనకు సహవర్తులుగా అంటే అల్లాతో పాటు ఇంకా వేరే వాళ్ళను కూడా దేవుడుగా లేకుంటే సహాయకులుగా బాబాలుగా దర్గాలుగా ఇంకేదన్నా వస్తువులను తీసుకోవాలని వాటిలను వీటిలను ఆయనతో పాటు సహవర్తులు అంటే అల్లాతో పాటు వేరే వాళ్ళను కూడా సహాయకులుగా ఇతరులను నిలబెట్టి అల్లాను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అల్లాను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి అల్లాను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించిన వారు అల్లాను అంతకంటే ప్రగాఢంగా అధికంగా ప్రేమిస్తారు. ఎవరైతే నిజమైన దేవుణ్ణి నిజమైన అల్లాను ఎవరైతే నిజమైన సృష్టికర్తను విశ్వసిస్తారో వాళ్ళకంటే ఎక్కువగా దృఢంగా గట్టిగా అల్లాను విశ్వసిస్తారు ప్రేమిస్తారు. సర్వశక్తులు అల్లా ఆధీనంలోనే ఉన్నాయని అల్లా చాలా కఠినంగా శిక్షించేవాడన్న యథార్థాన్ని ముస్రికులు
అల్లా విధించే శిక్షలను చూసిన తర్వాత తెలుసుకునే బదులు ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. అల్లా ప్రళయం రోజు గురించి ఒక విషయం చెప్తున్నాడు. ఇక్కడ సర్వశక్తులు అల్లా ఆధీనంలోనే ఉన్నాయని, అల్లా చాలా కఠినంగా శిక్షించేవాడన్న యథార్థాన్ని గనక ముస్లిములు అల్లా విధించే శిక్షలను చూసిన తర్వాత తెలుసుకునే బదులు ఎప్పుడో అంతమిదిన రోజు ఇక తీర్పు కోసం ఆయన ముందు నిలబడినప్పుడు తెలుసుకునే దాని బదులు ఇక్కడ ప్రపంచంలో ఇప్పుడు బతికి ఉండంగానే తెలుసుకుంటే ఎంత బాగుండు. తెలుసుకుంటే వారు ఈ షిర్క్ అంటే ఏదైతే అల్లాతో పాటు వేరితరులని కూడా పూజించటం, అల్లాతో పాటు వేరితరులను కూడా ఆరాధించటం, అల్లాతో పాటు వేరితరులను కూడా భాగస్వాములుగా చేయటం, అంటే దేవుడితో పాటు వేరే వాళ్ళను కూడా దేవుళ్ళు అనటం, ఈ దేవుడితో పాటు వేరే వాళ్ళని దర్గాలుగా, భావాలుగా, జెండాలుగా, బొమ్మలుగా, వస్తువులుగా, ఫోటోలుగా రకరకాలుగా చేసి ఏదైతే పూజిస్తున్నారో ఇటువంటివన్నీ షిర్క్కి పాపానికి ఒడిగట్టరు. ఇటువంటి వాటిని అన్నింటినీ షిర్క్ అంటారు. ఇటువంటి షిర్క్ పాపానికి ఒడగట్టడానికి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు, చాలా భయపడతారు. ఆ సమయంలో వీళ్ళ చేత అనుసరించబడిన నాయకులు ఏ సమయంలో ఆ రోజు ప్రళయం రోజు సృష్టికర్త అయిన దేవుని ముందు తీర్పు దినం కోసం స్వర్గం నరకంలో వేసే ఆ తీర్పు దినం కోసం ఆ సమయంలో వీళ్ళ చేత అనుసరించబడిన నాయకులు తమ అనుచరులతో తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఇంకా వారు శిక్షను కల్లారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు అన్నీ తెగిపోతాయి ఆ రోజు. వారి మధ్య ఏమేమి సంబంధాలు ఉంటాయి ఆ సంబంధాలన్నీ తెగిపోతాయి ఆ రోజు. సూర్య బకరాలోని 165వ వాక్యం 166వ వాక్యం ఖురాన్లో 2వ సూరాలు. అదేవిధంగా ఇంకో విషయం రంజాన్ గురించి ఏం చెప్తున్నాడంటే, రంజాను నెల ఖురాన్ అవతరింపజేయబడిన నెల. ఖురాన్ ఏ నెలలో అవతరించబడింది? రంజాను నెలలో ఖురాన్ అవతరించబడింది. అదేవిధంగా కొన్ని ఆధారాల ప్రకారంగా ఏం తెలుస్తుందంటే, తౌరాత్, జబూర్ అంటే ఇంజీల్ అంటే బైబిల్, అదేవిధంగా ఇంతకు ముందు అనేక చరిత్రలలో అనేక భాషలలో కూడా అవతరించిన గ్రంథాలన్నీ కూడా, దేవుని యొక్క గ్రంథాలన్నీ రంజాను నెలలో అవతరించబడిందని కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది. రంజాన్ నెలలో ఖురాన్ అవతరించబడిన నెల, అది మానవులందరికీ మార్గదర్శకత్వం. ఎవరికి ఏది? అది ఖురాన్. ఎవరికి? కేవలం ముస్లిం అని చెప్పుకునే వాళ్ళకైనా ఎవరికైనా సరే, ఏ మానవుడికైనా మార్గదర్శకత్వం అంటే, ఒక బొమ్మల్ని వస్తువులని తయారు చేసిన ఒక సైంటిస్టో లేకుంటే ఒక ఇంజనీరో ఆ బొమ్మలని, ఆ వస్తువులని, ఆ పరికరాలని ఎలా తయారు చేసాం, ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఎలా రిపేర్ చేయాలి, ఏం జరుగుతుంది, దేనికి పనికి వస్తుంది అని ఎలా అయితే మాన్యువల్ బుక్ చేస్తాడో, అలానే మనుషుల్ని తయారు చేసిన దేవుడు కూడా ఆ యొక్క మనుషులకి ప్రతి యుగంలో ప్రతి ప్రవక్తల ద్వారా ఎన్నుకున్న ఆ ప్రవక్తల ద్వారా గ్రంథాల రూపంలో కానీ వహీర్ రూపంలో కానీ వారికి మార్గదర్శకత్వాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ చిట్ట చివరి మహమ్మద్ ప్రవక్త గారి చివరి కాలంలో తర్వాత వచ్చిన ఈ ఉమ్మత్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఉమ్మత్లో చిట్ట చివరి దైవ గ్రంథం వచ్చేసి ఖురాన్. ఈ ఖురాన్ ఇప్పటి కాలంలో ఇది అందరికీ, మానవులందరికీ, జన్నులందరికీ కూడా మార్గదర్శకత్వం అనే దేవుడు చెప్తున్నాడు. అంటే మార్గం అంటే మానవుడు పుట్టకముందు ఏం జరిగింది, ఎన్ని చరిత్రలు ఎలా గతించిపోయాయి, ఇంతకుముందు కొంతమంది ప్రవక్తలు అప్పుడు ఏమేమి జరిగినాయి, ఇప్పుడు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా జీవిస్తున్నారు, తర్వాత మీ తర్వాత ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏమవుతుంది, తర్వాత అంతిమ దినం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, దాని తర్వాత ఆ రోజు ఏం జరుగుతుంది, దాని తర్వాత స్వర్గం నరకంకి ఎప్పుడు వెళ్తారో, ఎలా జరుగుతుంది, అవి ఎలా ఉంటాయి, ఇలా అనేక రకాలైన మార్గదర్శకత్వాలన్నీ ఖురాన్ ద్వారా దేవుడు తెలిపాడు. అందుకే ఖురాన్ గురించి అల్లా ఏం చెప్తున్నాడంటే, రంజాన్ నెల ఖురాన్ అవతరింపజేయబడిన నెల, అది మానవుల అందరికీ మార్గదర్శకత్వం. అందులో సన్మార్గంతో పాటు సత్యాలు అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన అన్ని నిదర్శనాలు ఉన్నాయి. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది మార్గం, ఏది సరైన మార్గం, ఏది సరైన మార్గం కాదు, ఏది ఎలా చేయాలి, ఎలా చేయదు, ఇలా అనేక రకాలమైన వేరుపరిచే ప్రతి ఒక్క స్పష్టమైన నిదర్శనాలన్నీ దాంట్లో ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో, ఎవరైనా ఈ నెలలో బతికి ఉంటే కనుక, ఎవరైనా ఈ నెలను కనుక చూస్తే
వారు తప్పకుండా ఉపవాసాలు ఉండాలి. ఈనాడు ఎంతమంది ముస్లింలు ఉపవాసాలు ఉంటున్నారు? ఈ నెలను చూస్తే ఉంటున్నారా? ఈ నెలని ఎవరైతే చూస్తారో వాళ్ళు ఈ నెల ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఉపవాసాలు ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. ఈ యొక్క ఆజ్ఞను, ఈ యొక్క ఆజ్ఞని, ఈ యొక్క హుకుంని, ఈ యొక్క రూల్ని ఎంతమంది పాటిస్తున్నారు? అయితే రోగగ్రస్తుని గాను ప్రయాణికుని గాను ఉన్నవారు ఇతర దినాలలో ఈ లెక్కను పూర్తి చేయాలి. ఎవరైనా రోగంతో ఉన్నా ప్రయాణంలో ఉన్నా ఎన్ని రోజులైతే ఈ నెలలో ఉండలేకపోయారో ఆ యొక్క రోజాలు, ఆ యొక్క ఉపవాసాలు వేరే నెలలో కానీ, వేరే సంవత్సరంలో వేరే రోజుల్లో కానీ ఈ యొక్క రోజులు కంప్లీట్ చేయాలి, పూర్తి చేయాలి. అల్లా మీకు సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని సమకూర్చదలుస్తున్నాడే కానీ మిమ్మల్ని కష్టపెట్టదలచడం లేదు. ఎందుకంటే మీరు రోగమున్నా ప్రయాణం ఉన్నా కూడా మీరు రోజా ఉండాలి, ఉపవాసం ఉండాలని చెప్పట్లేదు. ఉండాలి ఉపవాసం, కానీ ఇటువంటి స్థితిలో మీరు ఉండొద్దు. ఎస్, మీరు ఆరోగ్యవంతమైనాక, లేకుంటే మీరు ప్రయాణం నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీ యొక్క వాటిని పూర్తి చేసుకోమంటున్నాడు. అవి పూర్తి చేసుకుంటే అవి ప్రళయం రోజు మనకే వాటి యొక్క ఉపయోగం, అదేవిధంగా ఇప్పుడు పరలోకంలో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలోను తర్వాత పరలోకంలో కూను వీటి యొక్క శుభాలను మనం పొందగలుగుతాం. ఇతర దినాలలో లెక్కను పూర్తి చేయాలి. అదేవిధంగా అల్లా మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడే కానీ మిమ్మల్ని కష్టపెట్టదలచడం లేదు. మీరు ఉపవాసాల నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నది, ఉపవాసాలు ఎన్ని రోజులు ఉన్నాయో ఆ అన్ని రోజుల యొక్క రోజులను పూర్తి చేసుకోవాలన్నది, తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యాన్ని ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి తగు రీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లా యొక్క అభిలాష. అంటే మీరు అల్లాని ఆరాధించాలని, ఆయన చెప్పిన పద్ధతిలో మీరు బతకాలని, అదేవిధంగా ఆయన ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం బతుకుతూ మానవులు జిన్నులు కూడా ఆయన ఇచ్చిన వరాలని పొందుతూ మంచిగా బతకాలని ఆయన కోరుకుంటున్నాడు. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడుగుతున్నారు. నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు. దేవుడు ఎక్కడున్నాడు? రాయిలో ఉన్నాడా, రప్పలో ఉన్నాడా, చెట్టులో ఉన్నాడా, మట్టిలో ఉన్నాడా, గాలిలో ఉన్నాడా, వెలుతురులో ఉన్నాడా, ఎక్కడున్నాడు? ప్రకృతిలోని వస్తువుల్లో ఉన్నాడా, లేకపోతే ఎక్కడున్నాడు అని అంటే, ఇక్కడ ఉన్న ఖురాన్ హదీస్ వాక్యాల తర్వాత ద్వారా ఏం తెలుస్తుందంటే, సృష్టికర్త అయిన అల్లా, సృష్టికర్త అయిన దేవుడు ఏడవ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి సృష్టి మొత్తాన్ని ఆయన యొక్క శక్తితోటి, ఆయన యొక్క పవర్ తోటి పరిపాలిస్తున్నాడు. ఆయనకి మనుషులలో వేరే రూపాలు కానీ, అవతారాలు కానీ వేరే వారి లెక్క అవతరించాల్సిన అవసరం ఆ దేవుడికి లేదు. ఆయనకి నిద్ర పోవటం కానీ, పండుకోవటం కానీ, ఆకలి కానీ, దప్పిక కానీ, చావు కానీ, పుట్టుకలు కానీ, సంతానం కానీ, పెళ్లి కానీ, పిల్లలు కానీ, ఇట్లాంటి ఏవి ఆ సృష్టికర్తకి ఉండవు. ఇవన్నీ ఆయన సృష్టించిన సృష్టిలో వాళ్ళకి వీటి అవసరాలు, వీటి యొక్క ఆలోచనలు ఉంటాయి. అందుకే ఆయన ఎంతవరకు జ్ఞానం మనిషి యొక్క మెదడుకి ఇవ్వగలుగుతాడో అంతవరకు మనిషి ఆలోచించగలుగుతాడు. దానికి మించి అతన్ని ఎలా ఊహించాలో, ఎలా ఉంటాడు, ఏంటి అనేది మనిషి దాన్ని చూడలేడు, ఆలోచించలేడు, ఊహించలేడు ఇప్పుడు. ఎందుకంటే మనిషి ఆలోచనలు దేవుడి దాకా వెళ్ళలేవు, ఆగిపోతాయి అవి. మనిషికి దేవుడు ఎంతవరకు ఆలోచన శక్తి ఇచ్చాడో అంతవరకు ఆలోచించగలుగుతాడు. అందుకే దేవుడు గురించి చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. అది నా దాసులు నా గురించి నిన్ను అడుగుతున్నారు ఓ ప్రవక్త, వాళ్ళకి ఏమని చెప్పంటే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని చెప్పు. పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు. ఇక్కడ ఇంకొక విషయం ఆలోచించాల్సింది. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈనాటి సమాజంలో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, దాంట్లో ఇంటర్నెట్ ఉంది, మొబైల్ ఉన్నాయి, కాలింగ్ ఉంది, యాప్స్ ఉన్నాయి, ఇంకా వేరే వేరే అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి. వీటిలన్నిటికీ మనందరం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క టవర్ తీసుకొని తిరుగుతున్నామా? మొబైల్ టవర్స్ లేదు కదా. మనందరం ఏరియా వైజ్ ఒక్కొక్క టవర్స్, వాటికి మళ్ళీ ఇంకా వేరే టవర్స్,
వాటికి ఇంకా వేరే టవర్స్, వాటికి కంట్రోలర్స్, దాని తర్వాత వీటన్నిటికీ కలిపి ఒక శాటిలైట్. అదే శాటిలైట్ నుంచి ఇంటర్నెట్, రేడియో, ఇంకా ఏంది 3G 4G 2G, ఇంకా వేరే సిస్టమ్స్ అన్నీ నడుస్తుంది. దాంతో మనిషి దేవుడు సృష్టించిన సృష్టిలోని భాగాలను, ఆయన సృష్టిలో పెట్టిన వస్తువులను, పరికరాలను మనిషి దేవుడు మనిషికి ఇచ్చిన మెదడుతోటి ఆ వస్తువులను తయారు చేసి వాటితోటి ఒక పరికరాన్ని తయారు చేసి వాటితోటి ఇంత కంట్రోలింగ్ని చేస్తున్న ఒక మిషన్, ఒక మిషన్ని, ఒక కంట్రోల్ని, ఒక శాటిలైట్ని ఇంత ప్రపంచంలో ఉన్న ఇన్నిటిని కంట్రోల్ చేస్తుందంటే ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త అర్శ మీద ఉండి ఎలా కంట్రోల్ చేస్తున్నాడు? అంతేగాని అతను వేరే రూపాలు, వేరే అవతారాలు, వేరే రకాలుగా ఆయన సృష్టిలోకి వచ్చి ఇక్కడ ఉండి ఇది చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన అర్ష్ అనే పీఠం మీద అక్కడే ఉండి ఈ సృష్టి మొత్తాన్ని ఆయన కంట్రోల్లో పరిపాలిస్తున్నాడు. ఆయన ఒక్కటే క్షణంలో ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఏం ఆలోచిస్తున్నాయి, ఏం మాట్లాడుతున్నాయి, ఏం చేస్తున్నాయి, ఏం చేయట్లేదు, ప్రతి ఒక్కటి ఒక్కటే ఒక ప్రాణిని అబ్జర్వ్ చేయటం, ఒక ప్రాణి గురించి వినటం, తెలుసుకోవటం ఎంతనో, అన్ని ప్రాణుల గురించి ఒకటేసారి వినటం, పరిపాలించడం కూడా ఆయనకు అంతే సమానం. ఈ వాక్యం ఖురాన్లో ఉంది. అందుకే మనిషి మెదడు దేవుడి దాకా ఆలోచించలేదు అని చెప్పేది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, కాబట్టి నా దాసులు నా గురించి నిన్ను అడుగుతున్నారు, అడిగితే నేను వారికి అత్యంత సమీపంలో దగ్గరలో ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపుని ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు. కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసా వహించాలి, నా ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి. నేను ఖురాన్ దిశలో ఏదైతే మీరు ఇలా బతకాలి, ఇలా బతకొద్దు, ఇలా చేయాలి, ఇలా చేయొద్దు అని చెప్పాను, వాటిని ఖచ్చితంగా పాటించాలి. ఎంతమంది వాటిని పాటిస్తున్నాడు ఈనాడు సమాజంలో? ఎంతమంది ఖురాన్ దిశలు పాటిస్తున్నారు? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు అల్లా కుదుకుషి అరామే అరామకమో జన్నత్కు నజాత అన్నాడు. అంటే ఆత్మహత్య మహాపాపం, ఆత్మహత్య చేసుకున్నాడు, స్వర్గానికి పోడు అని ఉంది. ఈనాడు ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, గుట్కా కానీ, జరదా కానీ, ఇంకా వేరే ఇప్పుడు రేస్ అనే పోటీలు వెళ్తుంటారు చాలామంది బండ్ల మీద అటు ఇటు, ఇట్లా కానీ ఇట్లా అనేక రకాలుగా తన ఆరోగ్యాన్ని కానీ, తన శరీరాన్ని కానీ, తన ఆలోచనలు కానీ, లేకుంటే కొంతమంది డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా తనని తానుగా ఏదో ఒకటి చేసుకొని చంపుకుంటూ ఉన్నాడు. ఇటువంటి వాళ్ళంతా స్వర్గానికి వెళ్తారా? ఖురాన్లో ఏముంది? ఆల్కహాల్ తాగొద్దు, తాగిన వాడు నమా మస్జిద్ సైడ్ కూడా పోవద్దు. ఒకళ్ళు వాడు ఇల్లు మస్జిద్ దాటి వెళ్ళవలసి వస్తే సరే, అది వేరే విషయం. మందు తాగినవాడు మస్జిద్ దరిదాపుల సైడ్ పక్కలకు కూడా పోవద్దు. ఒకసారి నువ్వు కనుక మందు తాగితే 40 రోజుల వరకు అది నీ శరీరంలో నుంచి పోదు. ఇటువంటివి అన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఒక అతను మద్యం తాగి మొహమ్మద్ అస్లం గారి దగ్గర 40 కొరడాలు దెబ్బలు తిని అట్లా శిక్ష తెచ్చుకునే వాళ్ళు. ఇలా అనేక రకాలైన ఖురాన్ హదీస్ వాక్యాలు ఉన్నా కూడా ఎంతమంది, ఒక ఇప్పుడు ముస్లింసే చాలామంది ఇస్లాంలో ఉన్న వాళ్ళే ఎంతమంది పాండబ్బాలు నడిపిస్తున్నారు, ఎంతమంది వడ్డీ తినొద్దు, వడ్డీ ఇవ్వద్దు, వడ్డీ ద్వారా పని చేయొద్దు, వీటిల్లో పనిచేసి కానీ వీటిని అమ్మి వీటిల్లో సహాయపడుతూ కానీ రాస్తూ కానీ ఇటువంటి జీవనం చేయొద్దు అని ఖురాన్లో రాసి ఉంది. ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు? ఇలా అనేక రకాల విషయాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ శిరసా వహించాలి అంటున్నాడు దేవుడు. ఏమని ఇక్కడ ఏమన్నాడు? మీరు ఎప్పుడైనా నన్ను ప్రార్థిస్తారు, నన్ను పిలుస్తారు, మీరు ఏదైనా ప్రార్థన చేసుకుంటారు, ఏమన్నా మొక్కుతారు, వాటికి కావాలంటే అంటారు, అవన్నీ ఆలకించాలి, అవన్నీ నెరవేర్చాలంటే మరి మీరు కూడా నేను చెప్పినట్టు బతకాలి అంటున్నాడు అలా. మీరు కూడా నేను చెప్పినట్టు నడవాలి, మీరు కూడా నేను చెప్పినట్టు బతకాలి. అలా బతకట్లేదు, ప్రార్థిస్తున్నాం, ప్రార్థన స్వీకరించబడలేదు, ఇంకా కష్టాలు బాధలు అట్లా వస్తూనే ఉన్నాయి. దాని తర్వాత ఏం చేస్తారు? సరే ఇంకో ఎక్కడో బాబా దగ్గరికి వెళ్దాము, దర్గా దగ్గరికి వెళ్దాం, లేకుంటే తావీజు కట్టుకుందాం, జెండా పెట్టుకుందాం, 786 నమ్మదాం, అట్లా ఇట్లా ఇట్లా అని వేరే వేరే పద్ధతులు తొక్కుతూ ఉన్నారు, వేరే వేరే దగ్గరికి పోతూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన రూల్ను పాటిస్తే దేవుడు అతని వాగ్దానానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలని చెప్తున్నాడు. ఏంటి? మీరు నన్ను నమ్ముకొని నా దారిలో నేను చెప్పినట్టు బతికితే నేను మీకు సహాయం చేస్తాను. సరే మీరు ఇప్పుడు వేరే దారిలు తొక్కితే కనుక ఆఖరత రోజు మిమ్మల్ని నరకంలో పడేస్తా అంటున్నాడు. కాబట్టి
ఎవరైతే నన్ను నమ్ముకొని ఎవరైతే నన్ను ఆరాధిస్తూ ఉన్నారో వాళ్ళు నా ఆదేశ ఎవరైతే నన్ను ప్రార్థిస్తూ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను వాళ్ళ పిలుపుని నేను ఇంట ఆలకిస్తా, దాన్ని ఆమోదిస్తా. నువ్వు వాళ్ళకి చెప్పు ఏంటంటే ఇవన్నీ జరగాలి అంటే వాళ్ళు కూడా నా ఆదేశాలని నా ఆజ్ఞలని నా గ్రంథాలని శిరస వహించాలి, నన్ను విశ్వసించాలి పూర్తిగా, నన్నే నమ్ముకోవాలా. ఎస్, సృష్టికర్త దేవుడు ఉన్నాడు, ఆయన ప్రతిక్షణం మమ్మల్ని చూస్తున్నాడు, మా మాటలు వింటున్నాడు, మా ఆలోచనలు వింటున్నాడు, మా పనులు చూస్తున్నాడు అని ప్రతి విషయంలో ప్రతి క్షణం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పనులు కూడా ఈ విషయం నీవు వారికి తెలియజేయి, తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు. ఇహలోకంలో అయినా పరలోకంలో అయినా సన్మార్గ భాగ్యం అప్పుడే పొందగలుగుతారు. ఇంకొక విషయం ఉపవాసం గురించి చెప్తున్నాడు. ఉపవాస కాలంలోని రాత్రులలో రాత్రిపూట మీరు మీ భార్యలను కలుసుకోవటం మీకు ధర్మసమ్మతం చేయబడింది. ఎస్, మీరు చెడు కార్యక్రమాలకు పాల్పడకుండా ఉపవాస రోజులైనా సరే రంజాన్లో అయినా సరే భార్యలు భర్తలు కావాలంటే రాత్రిపూట కలుసుకోవచ్చు. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు, భార్యాభర్తలు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాకు తెలుసు. అయినప్పటికీ ఆయన క్షమాగుణంతో మీ వైపుకు మరలి మీ తప్పును మన్నించాడు. ఇక నుంచి మీరు మీ భార్యలతో ఉపవాస రాత్రుల యందు రమించడానికి అల్లా మీ కొరకు రాసిపెట్టిన దాన్ని అన్వేషించడానికి మీకు అనుమతి ఉంది. తొలి జాములోని తెలుపు నడిరేయి నల్లని చారలో నుండి ప్రస్ఫుటం అయ్యే వరకు తినండి త్రాగండి. ఆ తర్వాత వీటినన్నింటినీ పరిత్యజించి రాత్రి చీకటి పడే వరకు ఉపవాసం ఉండండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ రూల్స్, ఉపవాసానికి రూల్స్ ఏంటి? తెల్లవారు కంటే ముందే ఏదైతే ఫజర్ నమాజ్ 5 గంటల 4:45 ఎప్పుడైతే సూర్యకిరణాలు రాకముందు నమాజ్ చేస్తామో పొద్దుపొద్దున్నే అల్లాహు అక్బర్ అని చెప్పేసి పొద్దుపొద్దున్నే ఎప్పుడైతే ఫజర్ నమాజ్ చేస్తామో ఆ నమాజ్ కంటే ఒక 10 నిమిషాల కంటే ముందే అప్పటికే తినేసి ఉండాలి, షైరీ చేయాలి. దాని తర్వాత ఇంక మంచినీళ్ళు తాగొద్దు, అన్నం తినొద్దు. మంచినీళ్ళు అన్నము కాదు, గుట్కా సిగరెట్లు మందు ఇవే మానేయటం కాదు. చెడు మాట్లాడొద్దు, చెడు జోలికి పోవద్దు. దేవుడు దైవ గ్రంథంలో ఏ పనులైతే చేయొద్దు అన్నాడో ఆ పనులన్నీ మానేయాలి, ఆ పనులన్నీ వదిలేయాలి. అది ఓన్లీ కేవలం ఆ రోజు వరకే, అన్ని రోజుల వరకే కాదు. ఇది ట్రైనింగ్ మంత్. ఈ మంత్లో నువ్వు ఏదైతే చేస్తావో మిగతా నెలలన్నీ అలానే బతకాలి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, దేవుడు దైవ గ్రంథం ద్వారా అదేవిధంగా రంజాన్ ద్వారా మనిషిని ఒక మార్గదర్శకత్వంలో పెట్టడానికి పెట్టిన ట్రైనింగ్ ఇది. కొంతమంది కొన్ని జాబులకు వెళ్ళాలంటే కొన్ని ట్రైనింగ్లు ఎలా ఇస్తారో, మానవుడుగా దేవుడు పెట్టిన మనిషిగా ఎలా సృష్టించి దేవుడు తయారు చేసిన ఆ మనిషి ఎలా బతికితే ఆ మనిషి ఆ మనిషిలా ఉంటాడో, ఆ మనిషిని ఎలా పెడితే అలా ఉంటాడో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఇటువంటి నియమాలు, నిబంధనలు, రూల్స్, రెగ్యులేషన్స్, అదేవిధంగా రంజాన్లో ఉపవాసాలు, దాని తర్వాత ఓన్లీ ఆకలి దప్పికలే కాదు మనసు అండ్ మైండ్ కంట్రోలింగ్కి సంబంధించిన విషయాలను కూడా రోజాలో కలుపుతున్నాడు దేవుడు, ఉపవాసంలో కలుపుతున్నాడు. ఇవి కూడా ఉపవాసానికి సంబంధించినవే. అదేవిధంగా ఈ తెల్లవారుజాము రాకముందే ఆ నమాజ్ కంటే ముందే అన్నీ తిని తాగేసి ఉండేసి దాని తర్వాత నమాజ్ చదివి దాని తర్వాత అన్ని నమాజులు చేసుకుంటూ మళ్ళీ సాయంత్రం మగరిబ్ టైం ఎప్పుడైతే చీకటి పడుతుంటుందో అప్పుడు రోజు అయిపోవాలి. అప్పటి వరకు ఎటువంటి చెడు ఇట్లు కూడా దాని తర్వాత కూడా చెడు గీడు ఏం చేయొద్దు. అప్పటి వరకు ఏదైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులన్నీ మీరు హదీసులో కానీ లేదా మీరు మస్జిదుల్లో కానీ లేదా వేరే ముస్లింస్ కానీ అడిగితే ఆ పద్ధతులన్నీ ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ ఖురాన్ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే సురేబకలాన్ని కంటిన్యూ చేద్దాం. ఇంకా ఇది అయినప్పటికీ ఆయన క్షమా ఇక్కడ మీరు మీ భార్యలతో ఉపవాస రాత్రులు ఎందు రమించడానికి అల్లా మీ కొరకు రాసిపెట్టిన దాన్ని అన్వేషించడానికి మీకు అనుమతి ఉంది. తొలిజాములోని తెలుపు నడిరేయి నల్లని చారలో నుండి ప్రస్ఫుటం అయ్యే వరకు తినండి త్రాగండి. ఆ తర్వాత వీటినన్నింటినీ
వీటినన్నింటిని పరిత్యజించి రాత్రి చీకటి పడే వరకు ఉపవాసం ఉండండి. ఇంకా మీరు మస్జిదులలో ఎతేకా పాటించే కాలంలో మాత్రం మీ భార్యలతో సమాగమం జరపకండి. ఎవరైతే మస్జిదులలో ఎతేకాఫ్ ఉంటారో, మస్జిదులలో గుడారాలు కట్టుకొని మస్జిదులలో రూమ్ వేసుకొని, ఎవరైతే రంజాన్ టైంలో బయట బాహ్య పరిస్థితులని, బయట ఉన్న స్నేహితులని, చుట్టాలని, వ్యాపారాలని, కుటుంబాన్ని అన్నింటినీ పక్కకు పెట్టి ఎవరైతే మస్జిదులో ఎతేకాఫ్ గడుపుతారో వచ్చి ఆ నెలలో వాళ్ళు మళ్ళా భార్యలతోటి వెళ్ళి మళ్ళీ సమాగమం జరపడానికి వీల్లేదు. అదేవిధంగా ఇవన్నీ వదులుకొని వచ్చిన వాళ్ళు మొబైల్లు, ల్యాప్టాప్లు, ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన ఇతరులన్నీ కూడా ఇంటి దగ్గరే పెట్టేసి వస్తే అప్పుడు ఆ ఎతేకాఫ్ యొక్క పూర్తి పుణ్యాన్ని పొందవచ్చని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ అన్నిటినీ ఎక్కడైతే వచ్చేసి ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న కోరికల్ని, ఆలోచనల్ని, పడుల్ని, సంపాదనని అన్ని కుటుంబాన్ని ఇంటి దగ్గర పెట్టి ఎతేకాఫ్ సిస్టమ్ ఏదైతే మస్జిద్లో పెట్టాడో అది పూర్తి ఫలాన్ని దొరకాలంటే ఆ ఇటువంటి కనెక్షన్లు అన్నీ మొబైల్లో ఉన్నాయి. ఈనాడు బయట కనెక్షన్లు అన్నీ మొబైల్లో ఉన్నాయి. ఈ కనెక్షన్లు అన్నీ కూడా ఇంటి దగ్గర పెట్టేసి వస్తే ఎతేకాఫ్ యొక్క పూర్తి ఫలాన్ని పొందవచ్చు అని మేము ఆశిస్తున్నాను. ఇవి అల్లా యొక్క నిర్ధారించిన హద్దులు. ఇవన్నీ కూడా దేవుడు పెట్టిన ఆజ్ఞలు, దేవుడు పెట్టిన రూల్స్, దేవుడి యొక్క నియమ నిబంధనలు. మీరు వాటి దరిదాపులకు కూడా పోకండి. ఏదైతే దేవుడు చెయ్యవద్దు అన్నాడో, ఏటి జొల్ల ఏవైతే పోవద్దు అన్నాడో, ఏవైతే పెట్టదన్నాడో వాటి జొల్లకి పోకండి. ఇది నా మాట కాదు, ఖురాన్లో సూరే బకరాలోనే రెండవ వాక్యంలో మీ వాక్యం ఏది 185 నుంచి 189 వరకు సూరే బకరాలో ఉన్న వాక్యం అనమాట. ఇది మీరు వాటి దరిదాపులకు కూడా పోకండి. ప్రజలు అప్రమత్తంగా ఉండగలందులకు గాను అల్లా తన ఆయతలను ఇలా విడమరచి విడివిడిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాడు. అదేవిధంగా ఇంకా చూస్తే ఇదే వాక్యంలో ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. అది ఎక్కడైనా సరే, కుటుంబంలో అయినా సరే, అనాథుల ఆస్తులైనా సరే, ఇంకా ప్రజల డబ్బు అయినా సరే, వ్యాపారంలో అయినా సరే, ఇచ్చిపుచ్చుకునే దగ్గర అయినా సరే, ఇది ఇంకా ఎక్కడైనా సరే ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. అది ఆస్తి పంపకాలైనా సరే, స్నేహితుల దగ్గర అయినా సరే, వ్యాపారం దగ్గర అయినా సరే, అదేవిధంగా బయట ఎవరికైనా మధ్యవర్తిగా ఉన్నా సరే, ఇంకా ఎక్కడ ఏం జరుగుతున్నా సరే ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. ఇది కూడా అల్లా యొక్క, దేవుని యొక్క రూలే. ఇది కూడా ఆయన పెట్టిన రూల్స్. అదేవిధంగా బుద్ధిపూర్వకంగా అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, రిస్వత్ అంటే ఇక్కడ లంచం, మన పనులు చేపించుకోవడాని కోసం లంచం ఇవ్వటం కూడా నేరమే. లంచం తీసుకోవటం అది నేరమే, కానీ లంచం ఇవ్వటం కూడా నేరమే అని ఇక్కడ ఈ ఖురాన్ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. దీనిని ఎంతమంది ఈనాడు సమాజంలో ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క ఆజ్ఞను, ఈ యొక్క హుకుంని, దేవుడి యొక్క హుకుంని ఎంతమంది పాటిస్తున్నారు? ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు, ఒక్క నమాజు, రోజా, జకాతు, హజ్జే కాదు, నేను చెప్పిన ప్రతీదీ మీరు పాటించాలి, పాటించండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు రిస్వత్ కూడా అంటే మీరు ముడుపులు కూడా చెల్లించకండి, అంటే మీరు లంచం కూడా ఇవ్వకండి. అది న్యాయం కాదన్న సంగతి మీకు తెలిసినదే. ఓ ప్రవక్త, ప్రజలు నిన్ను నిలవంకను, చంద్రుడు గురించి ప్రశ్నిస్తున్నారు కదా, అంటే చంద్రుడిని పూజించాలా, లేదా చంద్రుడు ఏమైనా ముస్లింలకి సింబలా, లేదా 786 ఏమన్నా ముస్లింలకి సింబలా? చాలామంది ఈనాటి ముస్లింస్, అదేవిధంగా వేరేతరులు కూడా ఈ చంద్రుడికి కానీ 786 కానీ ఏమన్నా ముస్లింలకి సంబంధం ఉందేమో అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఖురాన్లో అసలు చంద్రుడి గురించి అడిగితే ఏం చెప్తున్నాడో ఒకసారి ఈ ఖురాన్ వాక్యంలో చూడండి. ఖురాన్లో 2వ సూరాలో 185 నుంచి 189 వరకు ఏం చెప్తున్నాడో ఆ వాక్యంలో కంటిన్యూగా చూద్దాం. నిన్ను ప్రజలు నెలవంకను గురించి అడుగుతున్నారు ప్రవక్త, ప్రశ్నిస్తున్నారు కదా, ఇది ప్రజల ఆరాధన వేళలను ఆరాధించడానికి కాదు, ఆరాధనలో భాగం కాదు, అది ముస్లింల గుర్తు కాదు. నీకు రాత్రి పగలు ఎలా వస్తాయో, పౌర్ణమి అమావాస్య ఎలా వస్తాయో, అలానే కొన్ని నక్షత్రాలు కొన్ని దారులలో అటువైపు ఉంటే, కొన్ని నక్షత్రాలు కొన్ని ఏరియాల్లో కనిపిస్తే కొన్ని ఏరియాల్లో కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ దేవుని యొక్క సృష్టి,
అలానే ప్రజల ఆరాధన వేళలను హజ్ కాలాన్ని నిర్ధారించటానికి జరిగిన ఏర్పాటు అని నువ్వు వారికి సమాధానం ఇవ్వు. దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ప్రజల ఆరాధన వేళలను హజ్ కాలాన్ని నిర్ధారించటానికి జరిగిన ఏర్పాటు అని నువ్వు వారికి సమాధానం ఇవ్వు. అదేవిధంగా ఇహ్రామ్ స్థితిలో మీరు మీ ఇళ్లల్లోకి వెనుక వైపు నుండి రావడం సత్కార్యం కాదు. ఇళ్లల్లోకి వెనుక వైపు నుంచి వెళ్ళొద్దు. అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉన్న వాడిదే అసలు సత్కార్యం. అల్లా పట్ల భయం భక్తి అంటే ఇక్కడ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక నమాజ్, రోజా, హజ్, జకాత్, ఉమ్రా ఇవే కాకుండా ఇటువంటి ఖురాన్ హదీసులలో దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఆలోచన ప్రతి దాన్ని ఆలోచనలోకి తేవాలా, మనం జీవితంలో చేసే ప్రతి పనిలో కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, పడుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు, తాగేటప్పుడు, తినేటప్పుడు, వ్యాపారంలో ఉన్నప్పుడు, జాబ్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, స్నేహితులతో ఉన్నప్పుడు, ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షణం దీన్ని గుర్తుపెట్టుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. దానిని ప్రకారం అంటే అల్లా నన్ను చూస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, ఇవన్నీ అల్లా దగ్గర నమోదవుతున్నాయి, అల్లా దగ్గర రికార్డ్ అవుతున్నాయి, అల్లా మళ్ళా వీటి గురించి నన్ను అడుగుతాడు, వీటి గురించి నన్ను పట్టుకుంటాడు అనే ఆలోచనతోటి జీవిస్తూ ఉండాలి. అటువంటి ప్రయత్నంలో జీవితం ఉండాలి, అటువంటి ప్రయత్నిస్తూ జీవిస్తూ ఉండాలి. అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉన్నవాడిదే అసలైన సత్కార్యం. మీరు మీ ఇండ్లలోకి వాకిళ్ళ నుండే ప్రవేశించండి. మీరు మీ ఇండ్లలోకి ఎంట్రన్స్లు ఉన్న వాకిళ్ళ నుండే ప్రవేశించండి. ఇంటి వెనక నుంచి ప్రవేశించొద్దు, ఇంటి ముంగట నుంచి ప్రవేశించండి. సాఫల్యం పొందగలందులకు గాను అల్లాకు భయపడుతుండండి. మీరు ఇతరులకి, వాళ్ళకి, వీళ్ళకి భయపడుతూ ఇవన్నీ చేయకండి. వేరే విషయాలైనా ఏవైనా సరే, ఏ పని అయినా సరే, ఏ విషయమైనా సరే, దేవుని సృష్టికర్త అయిన దేవుడికి భయపడుతూ ఉండండి. ఇది ఖురాన్లో సూర్య బక్రాలోని 2వ సూరాలో 185 నుంచి 189 వరకు వాక్యం వరకు చూసాం కదా. ఇప్పుడు 195వ వాక్యం చూస్తే కనుక, అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి, చేజేతులా మిమ్మల్ని మీరు వినాశం పాలు చేయకండి. అంటే మీ డబ్బులు ఏమన్నా అల్లాకి ఇమ్మని చెప్తున్నాడు ఇక్కడ. అల్లాకి చందాలు, అల్లాకి ఆస్తులు పాస్తులు అవసరం లేదు, అల్లాకి నగలు అవసరం లేదు. అల్లా ఇక్కడ ఏం చెప్తున్నాడు? అల్లాకి దుస్తులు అవసరం లేదు. అల్లా ఏం చెప్తున్నాడు ఇక్కడ? అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి అంటే, అల్లా ఎటువంటి మార్గంలో మీరు ఖర్చు పెట్టాలని దైవ గ్రంథంలో కానీ ప్రవక్తల ద్వారా కానీ తెలిపాడో, మీరు సంపాదించిన సంపద, మానవుడు అనేవాడు సంపాదిస్తాడు, ఆ సంపాదించిన సొమ్ముని ఎవరి మీద ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో కూడా దేవుడు గ్రంథాల ద్వారా ప్రవక్తల ద్వారా తెలిపాడు. ఆ పద్ధతుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి అంటే అల్లా ఏ మార్గాలైతే చూపించిండో ఆ మార్గాలలో మనుషుల సృష్టి నుంచి దేవుడు మానవుడికి సంపాదన కూడా పెట్టాడు. ఆ సంపాదన కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలో ఆయన చెప్పిన ఆ మార్గంలో ఖర్చు పెట్టమని చెప్తున్నాడు. చేజేతుల అంటే ఇప్పుడు ఇక్కడ అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి అన్నాడు. ఈ మార్గాలలో ఖర్చు పెట్టాలేకే ఈరోజు వడ్డీ కానీ, ఇంట్రెస్ట్లు కానీ, ఇంకా వేరే అప్పులు కానీ, ఇంకా వేరే చాలా సమస్యలు ఈనాడు సమస్యలు ఉన్నాయి. అదే అల్లా మార్గంలో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలో, ఎలా సమాజంలో మానవుడు బతికే పద్ధతులు దేవుడు చూపించాడో ఆ పద్ధతులు కనుక ఖచ్చితంగా పాటిస్తే ఇటువంటి సమాజంలో నుంచి, ఇన్సూరెన్స్ల సమాజంలో నుంచి, వడ్డీల సమాజంలో నుంచి బయటపడచ్చు. అదేవిధంగా చేజేతుల మిమ్మల్ని మీరు వినాశం పాలు చేసుకోకండి, ఉత్తమంగా మసలుకోండి. నిస్సందేహంగా అల్లా ఉత్తమంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు. ఉత్తమంగా మెలగండి. ఇది కూడా 2వ సూరాలో 195వ వాక్యం. ప్రజల్లోనే మరికొందరు ప్రభు మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు, ఇంకా మమ్మల్ని నరకాగ్ని నుండి కూడా కాపాడు అని ప్రార్థించే వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి వారి కర్మలను బట్టి వాటా లభిస్తుంది. అల్లా వేగంగా లెక్క తీసుకుంటాడు అనేవాడనే మీరు నమ్మాలి. ఖురాన్లో 2వ సూరాలో 201, 202 వాక్యాలు అండి. అదేవిధంగా 208, 209 వాక్యాలు కనుక చూస్తే, ఓ ముస్లింలారా అంటే ఓ విశ్వాసులారా,
దేవుడు ఇక్కడ వేరే ప్రజలకు అంటే వేరే ప్రజలను ఉద్దేశించి చెప్తున్నాడా, వేరే ఇంకెవరినో ఎవరినో ఎవరినో దేవుడిగా ఆరాధించే ప్రజలకు చెప్తున్నాడా, లేదా అల్లా గురించి తెలిసి మేము ముస్లింలు, మేము ముస్లిం కుటుంబంలోనే వాళ్ళకు పుట్టాము, మేము కూడా ముస్లాంలోనే ఉన్నాము అని అనుకునే వాళ్ళకు చెప్తున్నాడా, ఒకసారి ఈ వాక్యాన్ని మీరే గమనించండి. ఓ ముస్లింలారా, అంటే ఓ విశ్వాసులారా, ఖురాన్లో 2వ సూరాలోనే 208-209 వాక్యం ఇది. ఓ విశ్వాసులారా, ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి. అవి ఇస్లామే పూరేకే పూరే ఆజావ్, కంప్లీట్లీ ఆజావ్, ఇస్లామే కంప్లీట్లీ ఆజావ్ అంటే ఇస్లాంలో మీరు పూర్తిగా ప్రవేశించండి ఓ విశ్వాసులారా. అంటే ఇప్పుడు మీరు ఇస్లాంలో లేరనా ఉన్నారనా అల్లా ఎందుకు చెప్తున్నా మరి ఈ వాక్యాన్ని, అంటే ఇదే ఇంతకుముందు చాలామంది ముస్లింలు అయితే ఉన్నారు, సర్టిఫికేట్లు అయితే ఉన్నాయి, వాళ్ళు ఇస్లాం కుటుంబంలోనే పుట్టారు, కాకపోతే ఇస్లాంలో ఉన్న పద్ధతులు పాటిస్తున్నారా లేదా, ఖురాన్ హదీసులో చెప్పినట్టు వాళ్ళు జీవిస్తున్నారా లేదా, ఇతరులు మతాలుగా ఇతరులు కులాలుగా తయారు చేసుకున్న వాటిని కూడా ముస్లింలు ఈనాడు దైవ ధర్మాన్ని దైవ గ్రంథాన్ని పెట్టుకొని కూడా వేరితరుల పద్ధతిని వీళ్ళు అనుసరిస్తున్నారా, లేకుంటే వీళ్ళ పద్ధతులను వేరే వాళ్ళు అనుసరిస్తున్నారా, ఏది సరైనది ఏది సరైనది కాదు అని ఆలోచించుకోవాల్సిన విషయం కనుక వస్తే, ఖురాన్లో 208-209 ఇక్కడ సృష్టికర్త అయిన అల్లా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ విశ్వాసులారా, ఓ ఇమాన్ వాళ్ళో, ఓ ముస్లింలారా, ఆ పొరికే పూరే ఇస్లామే దాఖలు అవుజావు, అంటే ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి, సగం సగం కొంచెం కొంచెం కాదు పూర్తిగా ప్రవేశించండి, సైతాన్ అడుగుజాడలలో నడవకండి. ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి, సైతాన్ అడుగుజాడల్లో నడవకండి. వాడు మీకు బద్ధ విరోధి, సైతాన్ ఇబ్లిస్ అంటే లూసిఫర్, జిన్న వర్గానికి సంబంధించిన ఆ లూసిఫర్, ఆ ఇబ్లిసు మీకు అడుగు మీకు మీరు ఆయన అడుగుజాడల్లో నడవకండి, అదేవిధంగా వాడు మీకు బద్ధ విరోధి. మీ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తర్వాత కూడా, మీకు ఖురాన్ హదీసు గ్రంథాలు ఉన్న తర్వాత కూడా, ఈ మీ దగ్గర తెచ్చిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా మీరు ఒకవేళ తప్పటడుగు వేస్తే అల్లా సర్వశక్తిమంతుడు వివేక సంపన్నుడన్న సంగతిని బాగా గుర్తుంచుకోండి. ఖురాన్లో 2వ సూరాలోనే 208-209 వాక్యాలు అవి. అదేవిధంగా ఖురాన్లోని 212-213 వాక్యాలను కనుక చూస్తే, అవిశ్వాసుల కొరకు మరియు మేము ముస్లింలమే అని చెప్పుకుంటూ ఇస్లాం ధర్మాన్ని ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించని వారికి, అవిశ్వాసుల కొరకు ప్రాపంచిక జీవితం ఎంతో సుందరంగా ఆకర్షణీయంగా మలచబడింది. ఎస్, ఈ ప్రపంచంలో ఎన్నో పబ్బులు, రిసార్ట్స్, పెద్ద పెద్ద కాంప్లెక్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, రకరకాల పార్కులు, రకరకాల ఇంకా మనిషి నీటి మీద, నీటి లోపల, కొండల మీద, పర్వతాల మీద, ఇంకా కొండల లోపల కూడా, పర్వతాల లోపల కూడా, లోయలల్లో, అడవులల్లో, ఇంకా పెద్ద పెద్ద సిటీస్లో కానీ, విలేజెస్లో కానీ, రిసార్ట్స్లో కానీ, అనేక రకాలుగా స్వర్గం లెక్క ఇల్లులు భావించి వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఎస్, అదేవిధంగా చాలామంది అనుక్షణం తాగుతూ తింటూ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఇష్టం వచ్చినట్టు బతుకుతూ ఉంటారు. ప్రాపంచిక జీవితం ఈ అవిశ్వాసులకు ఎంతో సుందరంగా ఆకర్షణీయంగా మలచబడిందని దేవుడు చెప్తున్నాడు. వారు నిజమైన సృష్టికర్త అల్లాను, ఆయన ధర్మాన్ని విశ్వసించిన వారిని అవహేళన చేస్తున్నారు. ఎవరైతే సృష్టికర్త అల్లాను, నిజమైన దేవుణ్ణి విశ్వసించారో, ఎవరైతే దైవ గ్రంథం ప్రకారం బతకడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో, అంతెందుకు ఈనాడు గడ్డం పెడితే టెర్రరిస్ట్ అని అంటారు, ఏంద్ర అది అంటారు, లేదా
వడ్డీ జోలికి పోను అంటే నువ్వేం మనిషివరా, ఈనాడు ఎవడరా, ఈ రోజు అట్లా ఉండేది, అలా బతికేది, తీసుకోవడానికి సమస్యలు వస్తున్నాయి కదా, తీసుకో బతకాలని ఇస్తారు. జాబ్కి వెళ్దామంటే ప్యాంటు పొడవు కావాలంటారు, అది కింద మడమల దాకా ప్యాంట్ వేసుకోవద్దు, కొంచెం పైకి ఉండాలి అని అంటే సున్నత ప్రకారం అంటే లేదు, ప్యాంటు కింద దాకా ఉంటారు ఉండాలి అంటారు. అరే ఆడది బట్టలు వేసుకున్నా కూడా భాగాలు కనిపించకూడదు, శరీర భాగాలు అని అంటే స్కూల్ డ్రెస్సులు, కాలేజీలు, యూనిఫామ్లు, లేకపోతే డ్రెస్ కోడ్ అని చెప్పేసి పిక్కల పైదాకా లంగాలు, లేకపోతే చెడ్డీలు, లేకుంటే లోపల ఉన్న వస్తువులు బట్టలు కనిపించే విధంగా బట్టలు వేసుకోవాలని. అటువంటి అలా జీవిస్తేనే వాళ్ళకి ఏదో డబ్బులు వచ్చే విధంగా అలా బొమ్మ లెక్క చూపించి అడ్వర్టైజ్మెంట్ చేసి లేదా సినిమాల్లో పెట్టి ఇలా చూపిస్తేనే వాళ్ళకి సంపాదన వచ్చే విధంగా ఈనాడు సమాజాన్ని తయారు చేసుకున్నారు. సో అందుకే ఇక్కడ చెప్పేది ఏంటంటే, విశ్వసించి ఎవరైతే బతుకుతూ ఉన్నారో, విశ్వసించకుండా ఎవరైతే ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారో, అటువంటి వాళ్ళకి ఇటువంటి వాళ్ళని కనుక చూస్తే, ఒక స్త్రీ కనుక బురకా వేస్తే ఆ బురకాని ఆమెను ఏదో బంధించినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు, వేరే వాళ్ళు. అదేదో అసహ్యంగా కనిపిస్తున్నాడు, గలీజుగా కనిపిస్తున్నాడు, ఇది ఏం కల్చరు, ఇది ఏం టార్చరు అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ ధర్మం ప్రకారం, గ్రంథం ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి ఎప్పుడు ఏ పని కూడా టెన్షన్ అనిపించదు, ఏ పని కూడా ఒత్తిడిగా అనిపించదు, ఎవరో బలవంతం చేస్తున్నట్టు ఫీలింగ్ రాదు. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నా, అవిశ్వాసుల కొరకు ప్రాపంచిక జీవితం ఎంతో సుందరంగా ఆకర్షణీయంగా మలచబడింది. వారు ఎవరైతే నిజమైన దేవుణ్ణి విశ్వసించారో, ఆయన ధర్మాన్ని ఎవరైతే నమ్మారో, వారిని అవహేళన చేస్తారు, మజాకులాడతారు. వాస్తవానికి అల్లా పట్ల భయభక్తులు గలవారు ప్రళయ దినాన ఆ ఎవరున్నారో వాళ్ళకంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు. ఎవరైతే అవహేళన చేస్తున్నారో, ఎవరైతే నవ్వుతున్నారో, ఎవరైతే మజాకులాడుతున్నారో, వాళ్ళు ఇక్కడ ఆడుతున్నారు కానీ ఆనాడు అంతిమ దినం రోజు, ప్రళయం రోజు, దేవుడు తీర్పు దినం రోజు తీర్పు ఇచ్చే రోజు వీళ్ళకంటే ఎంతో ఉన్నత స్థితిలో గొప్ప స్థానంలో వాళ్ళు ఉంటారు. అల్లా సుబానా తాలా అల్లా తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని అనుగ్రహిస్తాడు, ఇకలోకంలో అయినా పరలోకంలో అయినా సరే. ఇంకొక విషయం ఏమిటంటే, మానవులంతా ఒకే సమాజంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒకే ఒక్క మానవుడైన ఆదాం నుంచి, ఆయన వెనకటి ఎముక నుంచి ఒక స్త్రీని తయారు చేశాడు. మొట్టమొదటి ఆయన ఆదాం నుంచి, ఆ ప్రవక్త నుంచి, ఆయన ఈపు నుండి ఒక ఎముకను తీసి, పక్క ఎముకను తీసి ఆ స్త్రీని తయారు చేసి, ఆ ఇద్దరి ద్వారా సమాజాన్ని, సంతానాన్ని, అదేవిధంగా మానవులని సృష్టించిన ఆ దేవుడు. అప్పుడు మానవులంతా ఒకే సమాజంగా ఉండేవాళ్ళు. అల్లా ప్రవక్తలను శుభవార్తనిచ్చే వారిగా, భయపెట్టేవారుగా చేసి పంపాడు. అంటే ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయొద్దు, ఎందుకు చేయాలి, ఎందుకు చేయొచ్చు, చెడు చేస్తే వాళ్ళని భయపెట్టడానికి, మంచి చేస్తే వారికి ఎలా చేస్తే స్వర్గం, ఎలా చేస్తే నరకం అని చెప్పడానికి, భయపెట్టడానికి దేవుడు మానవుల్లోకి వెళ్ళి ప్రవక్తలను ఎన్నుకున్నాడు. భయపెట్టేవారుగా, ప్రవక్తలను శుభవార్తనిచ్చేవారుగా, మళ్ళీ భయపెట్టేవారుగా పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయటానికి గాను వారి వెంట, అనగా ప్రవక్తల వెంట సత్యబద్ధమైన గ్రంథాలను పంపాడు. ప్రజల మధ్య తీర్పులు చేయడానికి ఆ ప్రవక్తల ద్వారా గ్రంథాలు కూడా ఇచ్చాడు. మరి వాళ్లే, అనగా ప్రజలే, స్పష్టమైన ఆదేశాలు వసగబడిన తర్వాత కూడా పరస్పర వైరభావం, అసూయ మూలంగా అందులో విభేదించుకున్నారు. అందుచేత సృష్టికర్త అయిన అల్లా విశ్వాసులకు ఈ భేదాభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుకు దర్శకత్వం వహించాడు. అల్లా తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. ఖురాన్లో 2వ సూరాలోనే 212-213 వాక్యం అన్నమాట ఇది. అదేవిధంగా దేవునికి చందాలు గాని, ఆస్తిపాస్తులు, ఆభరణాలు, వస్తువులు మీ సంపదలు కావాలా? ఖురాన్లో 2వ అధ్యాయం సూర్య బకరాలో 215 వాక్యంలో ఏం చెప్తున్నాడంటే,
మేమేం ఖర్చు చేయాలా, తాము ఏం ఖర్చు చేయాలి అని వారు నిన్ను ప్రశ్నిస్తున్నారు. మీరేం ఖర్చు చేసినా అది మీ తల్లిదండ్రుల కొరకు. ఎవరి కొరకు? ఒకటి, మీ తల్లిదండ్రుల కొరకు ఖర్చు చేయండి. రెండు, బంధువుల కొరకు ఖర్చు చేయండి. మీ బంధువుల్లో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ కోసం ఖర్చు చేయండి. మూడు, అనాథల కోసం కూడా ఖర్చు చేయండి. నాలుగు, నిరుపేదల కోసం కూడా ఖర్చు చేయండి. అంటే ఇంట్లో వాళ్ళకి మొట్టమొదట, తర్వాత చుట్టాలల్లో ఉన్న పేదవారికి. దీనివల్ల కుటుంబం కూడా మంచిగా చూసుకోవచ్చు. చూసుకోవాలి ఫస్ట్ మొట్టమొదట, దాని తర్వాత బంధువులను కూడా చూసుకోవాలి, దాని తర్వాత అనాథల్ని ఆదుకోవాలి, దాని తర్వాత నిరుపేదలను కూడా కాపాడాలి, నిరుపేదలను కూడా కాపాడాలి. దాని తర్వాత ఐదు, బాటసారులు ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో వాళ్ళకి కూడా కాపాడాలి, వాళ్ళకు కూడా సహాయం చేయాలి, ఖర్చు చేయాలి. మీరు ఏ మేలు చేసినా అల్లాకు బాగా అల్లాకి దాని గురించి తెలుసు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓ ప్రవక్త, ఈ విషయాలు వారికి చెప్పు అని ఖురాన్లో 2వ సూరాలో 215వ వాక్యంలో చెప్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడి ఆజ్ఞలేనని గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలే. మద్యం, సిగరెట్, గుట్కా, జరద, తంబాకులు మరియు జూదం అంటే బెట్టింగ్లు, ఇవన్నీ ఇస్లాం ధర్మంలో మహాపాపం, నేరం. ఎందుకు మహాపాపం, ఎందుకు నేరం అనేది మీకు తెలియాలంటే, ఇప్పుడు ఖురాన్లోని 2వ సూరాలోని 219వ వాక్యం మీరే ఖురాన్ తెరిచి చదవండి, చూడండి ఆ విషయం ఎందుకో మీకు అర్థమవుతుంది. మద్యపానం, ఆల్కహాల్, వైన్స్, దాని తర్వాత సిగరెట్, పాండబ్బాలు, గుట్కా, జరద, తంబాకు మరియు జూదం అంటే బెట్టింగ్లు, ఏవైనా క్రికెట్ బెట్టింగ్లు కానీ ఇంకా ఏదైనా బెట్టింగ్లు కానీ, ఇటువంటివన్నీ కూడా ఇస్లాం ధర్మంలో మహాపాపం, నేరం. ఎందుకు మహాపాపం, ఎందుకు నేరము? ఖురాన్లో 2వ సూరాలోని 219వ వాక్యం చూడండి మీరు. మరి ఈనాడు ఇటువంటివి తింటూ త్రాగుతూ లేదా వ్యాపారాల ద్వారా, పాండబ్బాల ద్వారా, ఇటువంటి జాబులలో, పనులలో సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆస్తులు కూడబెడుతున్న వారు ఎంతమంది ఉన్నారు? మద్యపానం, సిగరెట్, గుట్కా, జరద, తంబాకులు మరియు జూదం అంటే బెట్టింగ్లు, ఇటువంటివన్నీ ఇస్లాం ధర్మంలో మహాపాపం, నేరం. ఖురాన్లో రెండవ సూరలో 219వ వాక్యంలో చెప్పబడింది. మరి ఈనాడు ఇటువంటివి తింటూ త్రాగుతూ లేదా వ్యాపారాల ద్వారా, పండబ్బాల ద్వారా, ఇటువంటి జాబులలో, పనులలో సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆస్తులు కూడబెడుతున్న వారు ఎంతమంది ఉన్నారు? మరి ఇటువంటి వారి వీటిని వదిలిపెట్టనంత వరకు వారి నమాజులు కానీ, వారి పూజా పద్ధతులు కానీ దేవుని వద్ద స్వీకరించబడతాయా? ఇటువంటి సంపాదనతో చేసిన మంచి పనులు దేవుడి వద్ద స్వీకరించబడతాయా? ఇటువంటి అలవాట్లతో చేసే హజ్ లేదా ఉమ్రాలు దేవుడు స్వీకరిస్తాడా? ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలే. ఖురాన్లో 2వ సూరాలో 220వ వాక్యం, అనాథల గురించి దేవుడు ఏమని ఆదేశిస్తున్నాడు? ఇహలోక జీవితంలో, పరలోకంలో కూడా ఇంకా వీరు అనాథలను గురించి కూడా నిన్ను ప్రశ్నిస్తున్నారు కదా, వీరికి బోధపరచు. వారి బాగోగులను అభిలషించటం ఉత్తమం. ఎవరైతే అనాథలు ఉన్నారో ఆ అనాథల బాగోగులు చూసుకోవాలి. బాగుపరిచే ఉద్దేశంతో ఒకవేళ మీరు వారి సొమ్మును మీ సొమ్ములో కలుపుకుంటే వారు మీ సహోదరులే. చెడగొట్టే వారెవరో, బాగుపరిచే వారెవరో అల్లాకు బాగా తెలుసు. అల్లాయే గనక తలస్తే మిమ్మల్ని కష్టాల్లో పడవేసేవాడు.
నిశ్చయంగా అల్లా శక్తిమంతుడు, వివేకవంతుడు. ఇంకో విషయం, ఎవరిని పెండ్లి చేసుకోవాలి, ఎవరిని పెండ్లి చేసుకోవచ్చు, ప్రేమ పెండ్లిళ్ళు గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, దీనికోసం ఇప్పుడు ఖురాన్లోని ఒక వాక్యాన్ని చూద్దాం. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు, ఎవరైతే నిజమైన దేవుడు సృష్టికర్త ఉన్నాడో ఆ సృష్టికర్త అయిన నిజమైన దైవానికి భాగస్వామ్యం అంటే ఆల్రెడీ ఇంతకుముందే మీరు విన్నారు, దేవుడితోటి భాగస్వామ్యాన్ని కల్పించడం అంటే షిర్క్, అంటే వేరే వాళ్ళని కూడా ఆరాధించడం. ఉదాహరణకి బాబాలు, దర్గాలు, జెండాలు, బొమ్మలు, విగ్రహాలు, ఫోటోలు, వేరే వస్తువులు, ఇంకా వేటినైనా సరే ప్రాంతాలు, ఆ ప్రాంతాలలోని కొన్ని మహిమలని, అద్భుతాలని, ఏటినైనా సరే దైవానికి భాగస్వామ్యం కల్పించే ఎటువంటి వాటినైనా సరే ఎవరైనా విశ్వసిస్తున్నారు అంటే దేవుడితో పాటు వేరే వాళ్ళని, లేదా దేవుడు కాకుండా ఇంకా వేరే వాళ్ళని, ఎవరైనా సరే దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంత వరకు, వాళ్ళు ధర్మాన్ని దైవాన్ని విశ్వసించి ముస్లింలు కానంత వరకు మీరు వారిని వివాహమాడకండి. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ, అటువంటి స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ, మీరు ఆమెను ఎంతగా లవ్ చేసినప్పటికీ, ఆమె కన్నా అల్లాను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమరాలు. దైవానికి భాగస్వామ్యం కల్పించే, దైవంతో పాటు వేరే వాళ్ళను కూడా ఆరాధించే పూజించే స్త్రీ కంటే, అటువంటి స్వతంత్ర స్త్రీ కంటే, అటువంటి స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ, ఆమెను మీరు ఎంత లవ్ చేసినా కూడా, ఆమె కన్నా అల్లాను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమరాలు. అలాగే షిర్కుకు భాగస్వామ్యానికి ఒడగట్టే పురుషులైనా సరే, అటువంటి పురుషులు విశ్వసించనంత వరకు మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి. ఎవరైనా పెద్దలు మీ పిల్లల్ని కానీ స్త్రీలను కానీ ఎవరికైనా పెళ్లి చేయాలనుకుంటే, ఎవరైతే ఈ షిర్క్ భాగస్వామ్యానికి ఒడిగట్టే పురుషులు ఉన్నారో, అటువంటి పురుషులకు ఎప్పటివరకైతే వాళ్ళు ధర్మాన్ని దేవుణ్ణి దైవత్వాన్ని విశ్వసించరో, ఇమాన్లో ఉండరో, అప్పటి వరకు విశ్వసించినంత వరకు మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి. కానీ ఇప్పటి కాలంలో ఏం చేస్తున్నారు, డబ్బు సంపాదన, ఆస్తిపాస్తులు, అందం చందం, అధికారం, గొప్పతనం ఇవన్నీ చూసి పెళ్లి చేసేస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు చెప్పే రూల్ ఏంటి, షిర్కుకు ఊడగట్టే పురుషులు విశ్వసించనంత వరకు మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి. ఎందుకంటే షిర్కుకు పాల్పడే పురుషుడు మీకు నచ్చినప్పటికీ అతని కంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు ఎన్నో రెట్లు నయం. ఒక షిర్కుకు ఒడగట్టే పురుషుడు, ఆడు ఎంత గొప్పవాడైనా సరే, అతను ఎంత మీకు నచ్చినప్పటికీ అతని కంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు ఎన్నో రెట్లు నయం. వీరు మిమ్మల్ని నరకం వైపుకు పిలుస్తున్నారు, కానీ అల్లా తన అనుజ్ఞతో స్వర్గం వైపునకు, క్షమాభిక్ష వైపునకు పిలుస్తున్నాడు. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకు గాను ఆయన తన ఆయతులను, ఈ ఖురాన్ యొక్క వాక్యాలను విడమరిచి మరీ చెబుతున్నాడు. ఖురాన్లో 2వ సూరాలోని 221వ వాక్యం, అదేవిధంగా 222, 223 వాక్యాలు చూస్తే, ఆడవాళ్లకు పీరియడ్స్ అంటే బహిష్టు స్థితిలో భార్యాభర్తలు కలుసుకోవచ్చా అనే ఒక ప్రశ్న కూడా ఉంది. భార్యాభర్తలు ఎలా పడుకోవాలో, ఎప్పుడు ఎలా ఏం చేయవచ్చనే దేవుడు ఆదేశిస్తున్నాడు అనే విషయాలు కనుక చూస్తే, వారు నిన్ను బహిష్టు గురించి ప్రశ్నిస్తున్నారు అవునా, నువ్వు వాళ్ళకి చెప్పు, అదొక అశుద్ధ స్థితి కనుక అశుద్ధావస్థలో వారికి ఎడంగా ఉండండి, వారు పరిశుద్ధులయ్యే వరకు వారి వద్దకు పోకండి. అయినా సరే చాలామంది కలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఆ కలిసినాక ఆ పిల్లలు ఆరోగ్యంతో పుడతారా, అనారోగ్యం పుడతారా, ఒకవేళ అటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి అనారోగ్యాలైనా, లేకుంటే ఈ తల్లిదండ్రులకి అనారోగ్యాలైనా పుట్టొచ్చు భార్యాభర్తలకి, లేదా పుట్టే పిల్లలైనా అనారోగ్యంగా పుట్టొచ్చు, లేకుంటే వాళ్ళు సక్రమంగా దారిలో ఉంటారా ఉండారా తెలియదు. కానీ ఇక్కడ దేవుడు ఆజ్ఞకి
వ్యతిరేకంగా చేస్తే ఏదైనా కావచ్చు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, బహిష్టు స్థితి ఏదైతే ఉందో పీరియడ్స్ టైంలో భార్యాభర్తలు కలవద్దని చెప్తున్నాడు. వారికి అటువంటి సమయంలో వారికి దూరంగా ఉండటమే మంచిది. వారు పరిశుద్ధులయ్యే వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధత నొందిన మీదట, అంటే ఆ యొక్క పీరియడ్స్ డేట్స్ టైం అయిపోయినాక మీదట, అల్లా అనుమతించిన స్థానం నుంచి మీరు వారితో సమాగమం జరపవచ్చు. అల్లా పశ్చాత్తాపపడే వారిని, పారిశుద్ధ్యాన్ని అవలంబించే వారిని ఇష్టపడతాడు. మీ స్త్రీలు మీ పంట పొలాలు, కాబట్టి మీ పొలాల్లోకి మీరు కోరిన విధంగా రండి. మీ స్వయం కోసం, మీ మంచి కోసం, మీ మేలు కోసం, మీరు మీకోసమే సత్కర్మలను ముందుకు పంపండి. అల్లాకు భయపడుతూ ఉండండి. మీరు ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని గ్రహించండి. ఓ ప్రవక్త, విశ్వాసులకు శుభవార్తను వినిపించు. ఇవి ఇప్పటివరకు 2 సూరాలో 222, 223 వాక్యాలు విన్నారు. అట్లనే 233 వాక్యం, తల్లులు తమ పిల్లలకు పూర్తిగా 2 సంవత్సరాల పాటు పాలు పెట్టాలి. ఇది కూడా దేవుడి ఆజ్ఞ, దేవుని యొక్క వాక్కు. తల్లులు తమ పిల్లలకు పూర్తిగా 2 సంవత్సరాల పాటు పాలు పెట్టాలి. లేకుంటే అన్నం చెడిపోతుందనో, లేకపోతే ఇంకా ఏదైనా కారణాల వల్ల అనారోగ్యం పాలవుతామనో, ఇంకా ఏదైనా కారణాల వల్ల కాకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం తల్లులు తమ పిల్లలకు పూర్తిగా 2 సంవత్సరాల పాటు పాలు పెట్టాలి. బిడ్డల తండ్రులపై పోషణ భారం ఉంటుంది. తండ్రులు బిడ్డల కోసం, భార్యల కోసం కష్టపడి పనిచేయాలి. కనుక వారు వారికి ఉత్తమ రీతిలో అన్న వస్త్రాలను సమకూర్చాలి. ఎవరు? తండ్రులు. భర్త చనిపోయిన లేదా వదిలివేసిన స్త్రీ పరిస్థితి ఏంటి? వీరి పట్ల దేవుని ఆజ్ఞ ఏంటి? మీలో ఎవరైనా మరణించి వారు భార్యలను వదిలిపోతే అటువంటి స్త్రీలు 4 మాసాల 10 రోజుల వరకు తమను తాము గడువులో ఇద్దతులో ఆపుకోవాలి. గడువు ముగిసిన తర్వాత వారు సంస్కారవంతమైన పద్ధతిలో తమ కొరకు మంచిదనుకున్న కార్యం ఏదైనా చేసుకుంటే అందులో మీపై దోషం ఏమీ లేదు. మీరు ఏమేం చేస్తున్నారో అల్లాకు అంతా తెలుసు. ఆ స్త్రీలను, అంటే ఆ వితంతువులను నికా చేసుకోవాలన్న మీ సంకల్పాన్ని సూచనాప్రాయంగా వారికి తెలియజేసినా, లేక మీ ఉద్దేశాన్ని మీ గుండెల్లోనే దాచుకున్నా, అందులో తప్పేమీ లేదు. మీరు తప్పకుండా వారి గురించి ప్రస్తావిస్తారన్న సంగతి అల్లాకు తెలుసు. అయితే మీరు వారికి లోపాయకారిగా వాగ్దానాలు చేయకండి. ధర్మయుక్తంగా ఏదన్నా చెబితే అది వేరే విషయం. కానీ ఇద్దత్, ఏదైతే గడువు ఉందో, ఈ టైం తర్వాత ఇన్ని రోజులు వెయిటింగ్ చేయాలనే గడువు ఉందో, ఆ గడువు, ఆ కాలం ముగియనిది, ఆ కాలం కంప్లీట్ కాకుండా ఇంకొకరిని నికా ఒప్పందాన్ని నిశ్చయం చేయకండి. నికా గురించి నిశ్చయం కూడా చేయొద్దు. తర్వాత ఈయనని పెళ్లి చేసుకోవాలి, ఆయనని పెళ్లి చేసుకోవచ్చు అనే ఇటువంటి ఆలోచన ఇద్దత్ కంప్లీట్ అయ్యేంత వరకు కనీసం నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. మీ అంతర్యంలో దాగి ఉన్న విషయాలను సైతం అల్లా తెలుసుకుంటాడు. మీరు చెప్పినా చెప్పకపోయినా లోపల మీరు ఏం ఆలోచిస్తున్నారో వాటి గురించి దేవుడికి తెలుసు అని మరవకండి. కనుక ఆయన పట్ల అప్రమత్తంగా ఉండండి. అల్లా క్షమించేవాడు, సహనశీలి అని కూడా తెలుసుకోండి. ఖురాన్లో 2వ సూరాలోనే 234, 235 వాక్యం చదివాం. ఇప్పుడు 241, 242, 243 వాక్యాలు చూసినట్లయితే, మీలో ఎవరైనా చనిపోయి వారు తమ భార్యలను వదిలిపోతే వారు 1 ఏడాది కాలం పాటు ప్రయోజనం పొందేలా వారిని ఎవరు ఇండ్ల నుంచి గెంట వేయకుండా ఉండేలా వీలునామా వ్రాయాలి. మీలో ఎవరైనా చనిపోయి తమ భార్యలను వదిలిపోతే వారు 1 ఏడాది కాలం పాటు ప్రయోజనం పొందేలా వారిని ఎవరు ఇండ్ల నుంచి గెంట వేయకూడదు. అలా వీలునామా రాయాలి. ఇది కూడా దేవుని యొక్క ఆజ్ఞ. ఒకవేళ వారు తమంతట తాముగా వెళ్ళిపోయి తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా దానికి మీరు నిందార్హులు కారు. అల్లా సర్వాధికుడు, వివేచనాపరుడు.
విడాకులు పొందిన మహిళకు సముచిత మేలు చేయటం భావ్యం. ఇది దైవభీతి పరులపై విధిగా చేయబడింది. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు. మీరు అర్థం చేసుకుని బుద్ధిగా మసలుకునేందుకు గాను అల్లా ఈ విధంగా తన ఆయుతులను ఆజ్ఞలను మీకు విషయపరుస్తున్నాడు. అదేవిధంగా 238-239 వాక్యంలో నమాజులను కాపాడుకోండి, ఇది కూడా దేవుని యొక్క ఆజ్ఞ. ముఖ్యంగా మధ్యలో ఉన్న నమాజును కాపాడుకోండి. అల్లా సమక్షంలో వినమ్రులై నిలబడండి. పరిస్థితులు భయానకరంగా ఉన్నప్పుడు నడుస్తూనో లేక వాహనంపై పోతూనో నమాజు చేయండి. నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యలో ఉన్న నమాజును. అదేవిధంగా అల్లా సమక్షంలో వినమ్రులై నిలబడండి. పరిస్థితులు భయానకరంగా ఉన్నప్పుడు నడుస్తూనో లేక వాహనంపై పోతూనో నమాజు చదవండి. శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత అల్లా మీకు బోధించిన విధంగా ఆయన్ని ధ్యానించండి. దాని గురించి అంతకుముందు మీకు తెలియదు. ఖురాన్లో సూరే బకరా 238-239 వాక్యాలు అన్నమాట ఇవి. ఇప్పుడు 254 వాక్యం చూసినట్లయితే, ఓ విశ్వాసులారా, వ్యాపార లావాదేవీలు కానీ స్నేహబంధాలు కానీ సిఫారసులు వసీలాలు రిక్వెస్టులు ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు పెట్టండి. వాస్తవానికి తిరస్కారులే దుర్మార్గులు. ఎవరైతే అల్లా యొక్క సృష్టికర్త అయిన దేవుడు అల్లా యొక్క వాక్కులను ఆజ్ఞలను ఎవరైతే తిరస్కరిస్తారో వారే దుర్మార్గులు. ఓ ప్రవక్త, అల్లా ప్రవక్తకు చెప్తున్నాడు ఏమని, ఎవరైతే సరైన ధర్మంలో లేరో, ఎవరైతే ధర్మం తెలిసి కూడా పాటించట్లేదో వాళ్ళ గురించి ఇంకా ఏమని చెప్తున్నాడో మీరే వినండి. ఖురాన్లోని 2వ సూరాలోని 172-173 ఖురాన్లోని 272-273-274 వాక్యంలో ఒకసారి చూడండి. ఓ ప్రవక్త, వారిని సన్మార్గంపై తెచ్చి నిలబెట్టే బాధ్యత నీపై లేదు. ప్రవక్త బాధ్యత ఏంటి? వారిని, ఎవరినైనా సరే, ఒక వ్యక్తిని కానీ, ఒక స్త్రీని కానీ, ఒక పురుషుని కానీ, ఒక జిన్నును కానీ సన్మార్గానికి తెచ్చి నిలబెట్టే బాధ్యత నీపై లేదు. వాస్తవానికి సన్మార్గ భాగ్యాన్ని అల్లా తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. అందుకనే ఇక్కడ ఆనాడు ప్రవక్తది కానీ ఈనాడు మనది కానీ బాధ్యతలో ఏంటంటే, దేవుడు ఏదైతే మనకి గ్రంథాల ద్వారా ప్రవక్తల ద్వారా తెలిపాడో దాన్ని మనం తెలుసుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని పాటిస్తూ ఇతరులకి తెలపడం వరకే మన బాధ్యత. వారిని సరైన మార్గానికి ఇవ్వాలా వద్దా, సన్మార్గం ఇవ్వాలా వద్దా, ఇదాయితే ఇవ్వాలా వద్దా అన్నది ఆ దేవుడి ఇష్టం. ఎవరిని కూడా బలవంతంగా కానీ, ప్రేమ కోసం కానీ, పెండ్లి కోసం కానీ, డబ్బు కోసం కానీ, అధికారం కోసం కానీ, లేదా ఇంకేదైనా ఇతర కారణాల చేత కానీ, వ్యాపారాల కోసం కానీ, ఇంకా ఏదైనా ఇతర కారణాల చేత ఎవరిని, ఒకళ్ళు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇస్లాంలోకి తీసుకురావడానికి వీల్లేదు, ఒక వ్యక్తి ఇంకో దాంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. అందుకే కానీ ఇక్కడ ఏంటంటే విషయం, అలా ధర్మాన్ని చెప్పి వదిలేయటం వరకే విషయాన్ని అర్థం చేసుకోవాలా వద్దా, వాళ్ళకి ఇదైతే ఇవ్వాలా వద్దా అనేది అది దేవుడు ఇష్టం అని చెప్తున్నాడు. వారిని సన్మార్గాన్ని, ఓ ప్రవక్త, వారిని సన్మార్గంపై తెచ్చి నిలబెట్టే బాధ్యత నీపై లేదు. వాస్తవానికి సన్మార్గ భాగ్యాన్ని అల్లా సుబ్హానా తాలా తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. మీరు దైవ మార్గంలో ఏ మంచి వస్తువును వ్యయపరిచినా లేదా దాని లాభాన్ని స్వయంగా మీరే పొందుతారు. కాకపోతే మీరు కేవలం అల్లా ప్రసన్నత కోసమే ఖర్చు చేయాలి. మీరు ఎంత ఖర్చు చేసినా దాని పూర్తి ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది. మీకు ఎంత మాత్రం అన్యాయం జరగదు.
దైవ మార్గంలో నిమగ్నులైన కారణంగా బ్రతుకు తెరువు కోసం భూమిలో సంచరించే వీలులేని నిరుపేదలు వాస్తవానికి మీ ధన సహాయానికి అర్హులు. వారి నిజస్థితిని గురించి తెలియని వారు ఆత్మాభిమానం వల్ల వారెవరిని అడగకపోవడం చూసి వారిని అవసరాలు లేనివారిగా తలపోస్తారు. అంటే కొంతమంది సిగ్గుతోటో బాధతోటో భయంతోటో అవమానంతోటి వాళ్ళకి బాధలు కష్టాలు ఉన్నా కూడా వాళ్ళు నీట్గా బట్టలు వేసుకుంటారు, మంచిగా మాట్లాడతారు. అయినా సరే వాళ్ళల్లో పేదరికం, వాళ్ళల్లో కష్టాలు, వాళ్ళల్లో ఇబ్బందులు ఉంటాయి. అటువంటి వాళ్ళని గుర్తించి అటువంటి వాళ్ళకి సహాయం చేయాలని చెప్తున్నాడు దేవుడు. ఆత్మాభిమానం వల్ల వారెవరిని అడగకపోవటం చూసి వారిని అవసరాలు లేని వారుగా తలపోస్తారు. మీరు వారి వాలకాన్ని చూసి వాస్తవ స్థితిని ఊహించవచ్చు. తమకు సహాయం చేయమంటూ వారు ప్రజల వెంట పడరు. అటువంటి త్యాగదనులు సహాయార్థం మీరు ఎంత సొమ్ము వెచ్చించినా నిశ్చయంగా దాని గురించి అల్లాహకు తెలుసు. ఎవరైతే తమ సిరి సంపదలను రేయింబవళ్ళు రహస్యంగాను బహిరంగంగాను ఖర్చు చేస్తారో వారి కొరకు వారి ప్రభువు వద్ద గొప్ప పుణ్యఫలం ఉంది. వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. అదేవిధంగా వడ్డీ గురించి చెప్తున్నాడు దేవుడు. ఏంటి ఖురాన్లో 2వ సూరలో 275వ వాక్యం, వడ్డీ సొమ్ము తినేవారు సైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వానిలాగా నిలబడతారు. వారికి దుర్గతి పట్టడానికి కారణం వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా అని వారు అనటమే. వాస్తవానికి అల్లా వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి వడ్డీని నిషేధించాడు. ఇది కూడా దేవుని యొక్క ఆజ్ఞ. వ్యాపారాలు అయితే చేసుకోవచ్చు, కానీ వడ్డీ తొలగిపోకూడదు. వడ్డీతోటి వ్యాపారాలు చేయొద్దు, వడ్డీతోటి లాభాలు పొందొద్దు, వడ్డీని తినొద్దు, వడ్డీని ఇవ్వద్దు, వడ్డీకి సంబంధించిన దేనిలో కూడా పనిచేయొద్దు అని చెప్పి చెప్తున్నాడు. వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను వాక్కును దైవ ఆజ్ఞను విని వడ్డీని మానుకున్నాడో అతడు గతంలో పుచ్చుకున్నది ఏదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇక మీదట కూడా దీనికి పాల్పడిన వారే నరకవాసులు. వారు కలకాలం అందులోనే పడి ఉంటారు. అదేవిధంగా 276వ వాక్యం, అల్లా వడ్డీని హరింపజేస్తాడు, దాన ధర్మాలను పెంచుతాడు. మేలును మరిచే వారిని పాపిష్టులను అల్లా సుతరాము ప్రేమించడు. 277-78 వాక్యాలు. విశ్వసించి ఎవరైతే అల్లాను సృష్టికర్తను ధర్మాన్ని ఖురాన్ను ఎవరైతే సున్నత్ను ఎవరైతే విశ్వసించి సున్నత్ ప్రకారం మొహమ్మద్ ప్రవక్త గారి ద్వారా అల్లా ఏ విధంగా జీవితాన్ని జీవించమని చూపించాడో అటువంటి సున్నత్ ప్రకారం సత్కార్యాలు మంచి పనులు చేశారో ఆ చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాతులను చెల్లించేవారికి తమ ప్రభు వద్ద పుణ్యఫలం ఉంది. వారికి ఎలాంటి భయం కానీ చీకు చింత కానీ ఉండవు. ఇక్కడ 277 వాక్యం 2వ సూరాలో ఏం చెప్తున్నాడు అల్లా, ఫస్ట్ వాళ్ళు ఇస్లాంలో ఉండి ఉండాలి, ముస్లింలై ఉండి ఉండాలి. సున్నత్ ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉండాలి. సున్నత్ ప్రకారం వాళ్ళు అంటే సత్కార్యాలు చేసేవారై ఉండాలి, మంచి పనులు చేసేవాళ్ళు ఉండేది. వాళ్ళు సున్నత్లో లేకుండా ఇస్లాంలో లేకుండా ఎన్ని సత్కార్యాలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా వాటిని దేవుడు స్వీకరించాలని చెప్తున్నాడు ఇక్కడ. దాని తర్వాత ఒక నమాజులు చేస్తే మిగతా అన్ని వదిలేయమని కాదు, మిగతా పనులు అన్నీ చేస్తూ నమాజులు చేయాలని ఉంది ఇక్కడ. ఎన్ని సత్కార్యాలు ఉన్నాయో సత్కార్యాలను చేస్తూ నమాజులను నెలకొల్పాలి. పుట్టి నమాజులు చేసి మిగతా అన్ని ధర్మంలో మిగతా విషయాలన్నీ వదిలేయడానికి వీల్లేదు. మిగతా విషయాలు అన్ని చేస్తూ నమాజులు చేయాల. దాని తర్వాత జకాత్ ఇవ్వాలి. అప్పుడు అటువంటి వారికి తమ ప్రభు వద్ద పుణ్యఫలం ఉంది. వారికి ఎలాంటి భయం కానీ చీకు చింత కానీ ఉండవు. ఖురాన్లో 2వ సూరాలో 277వ వాక్యం ఇది. 278వ వాక్యం, ఓ విశ్వసించిన వారలారా, ఎవరైనా సరే ఓ విశ్వసించిన వారలారా, అల్లాకు భయపడండి. మీరు నికార్సైన విశ్వాసులే అయినట్లయితే మిగిలి ఉన్న వడ్డీని విడిచిపెట్టేయండి.
మిగిలి ఉన్న వడ్డీ హమ్మని విడిచిపెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లా మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి. ఇది కూడా దేవుని యొక్క ఆజ్ఞ. 279వ వాక్యం కురాన్లది. ఎవరైనా ఈ యొక్క దైవాజ్ఞని ధిక్కరించే వారుంటే, వాళ్ళు ఎవరైనా సరే, అది ముస్లింలైనా సరే ఇంకెవరైనా సరే, మీరు కనుక ఈ వడ్డీని కనుక వదిలేయకపోతే అల్లాతో యుద్ధం చేయడానికి, చిట్ట చివరి ప్రవక్త అయిన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధం చేయడానికి రెడీ కండి. ఒకవేళ మీరు కనుక అలా చేయనట్లయితే అల్లా మరియు ఆయన ప్రవక్తతో యుద్ధంకి సిద్ధం కండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు, మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు అతనికి గడువు ఇవ్వండి, టైం ఇవ్వండి. ఎవరైతే తీసుకున్నాడో అతను ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడేంతవరకు అతనికి టైం ఇవ్వండి, లేదా మన్నించి దానంగా వదిలేయండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇందులో మీ కొరకు శ్రేయోదాయకం, దీంట్లో చాలా గొప్ప పుణ్యం ఉంది. మీరు గనక దీన్ని అర్థం చేసుకోగలిగితే ఖురాన్లోని 280వ వాక్యం అనమాట. అదేవిధంగా 281వ వాక్యం, మీరంతా అల్లా వైపుకు మరలించబడే రోజుకు భయపడండి. ప్రళయం రోజు, అంతిమ దినం రోజు, తీర్పు దినం రోజు, స్వర్గం నరకంలో వేసే రోజు, ఆ రోజు కోసం భయపడండి. ఆ రోజు తర్వాత ప్రతి ఒక్కరికి తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలము వసగబడుతుంది. ఎవరికి ఎలాంటి అన్యాయం కూడా జరగదు ఆ రోజు. 282వ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు ఖురాన్లో 2వ సూరాలో, భూ విశ్వాసులారా, మీరు పరస్పరం ఒక నిర్ణీత గడువు కొరకు అప్పు వ్యవహారం చేసుకుంటున్నప్పుడు దాన్ని స్పష్టంగా వ్రాసుకోండి. కంపల్సరీ వ్రాయాలి. వ్రాసేవాడు ఈ వ్యవహారాన్ని మీ మధ్య న్యాయబద్ధంగా రాయాలి. అల్లా ఎవడికైతే వ్రాయటం నేర్పాడో అతను వ్రాయటానికి నిరాకరించకూడదు. అతడు తప్పకుండా కంపల్సరీ రాయాల్సిందే. ఎవరైనా రాయటానికి వచ్చిన వాళ్ళని ఎవరైనా సహాయానికి పిలిస్తే వాళ్ళు కంపల్సరీ రాయాలి. రుణం పుచ్చుకున్న వ్యక్తి విషయాన్ని విడమరిచి వ్రాయించాలి. ఎవరైతే రుణం పుచ్చుకున్నాడో ఆ వ్యక్తి యొక్క విషయాన్ని విడమరిచి క్లుప్తంగా క్లియర్గా రాయాలి. ఈ విషయంలో అతను తన ప్రభు అయిన అల్లాకు భయపడాలి. పుచ్చుకున్న దాన్ని తగ్గించి వ్రాయించకూడదు. కానీ ఈనాడు రిజిస్ట్రేషన్లో కానీ, ఇంకా వేరే ఇతర దగ్గర అప్పు ఇచ్చి పుచ్చుకునే దగ్గర కానీ, ట్యాక్స్ కట్టవలసి వస్తుంది కానీ, ఇంకా ఇతర కారణాల చేత ఇచ్చి పుచ్చుకునేది ఒకటి ఉంటుంది, పేపర్లో రాపిచ్చేది ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇటువంటి ఏవి రాయించుకున్నా తీసుకున్నది ఒకటి రాయించేది ఒకటి ఉండకూడదు. ఏదైతే తీసుకున్నారో ఏదైతే ఇచ్చారో అదే రాయించాలి. పుచ్చుకున్న దాన్ని తగ్గించి రాయించకూడదు. ఒకవేళ రుణగ్రహీత అమాయకుడో బలహీనుడో లేక చెప్పి వ్రాయించలేని వాడు అయి ఉంటే అతని సంరక్షకుడు న్యాయంగా వ్రాయించాలి. ఎవరైతే ఆ రుణం తీసుకునే తరపున ఎవరైనా ఉండి ఉంటే, వాళ్ళ స్నేహితుడో బంధువుడో కుటుంబంలోనో ఇంకా సమాజంలోనే ఎవరైనా వ్యక్తులైనా ఆ రుణం తీసుకునే వారి తరపున ఎవరైనా ఉండుంటే, అతను కనుక అమాయకుడో లేకుండా తెలియని వాడు అయి ఉంటే అతని వైపున అన్ని న్యాయంగా జరిగేటట్టు రాయించాలి. మీలో ఇద్దరు పురుషులను వ్యవహారానికి సాక్షులుగా పెట్టుకోండి. ఏదన్నా జరిగేటప్పుడు ఇటువంటి మీలో ఇద్దరు పురుషులను అయితే సాక్ష్యంగా పెట్టుకోండి. ఒకవేళ ఇద్దరు పురుషులు మీకు దొరకకపోతే గనక, అప్పుడు మీరిష్టపడే సాక్షుల్లో ఒక పురుషుణ్ణి ఇద్దరు స్త్రీలని సాక్షులుగా పెట్టుకోండి. ఇద్దరు పురుషులు లేకపోతే ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలు పెట్టుకోండి. ఎందుకంటే వారిలో ఒక ఆమె మరిచిపోతే రెండవ స్త్రీ మరిచిపోయిన ఆమెకు జ్ఞాపకం చేయవచ్చు. సాక్ష్యం కోసం పిలువబడినప్పుడు సాక్షులు రావటానికి నిరాకరించకూడదు. ఎవరినైనా సాక్ష్యం చెప్పడానికి ఎప్పుడైనా రమ్మని చెప్తే వాళ్ళు వెనకాడకూడదు, కంపల్సరీ రావాల్సిందే. నిర్ణీత కాలం కొరకు తీసుకునే అప్పు, ఇవన్నీ దేవుడాజ్ఞలే. ఇలా రాయటం దేవుడాజ్ఞనే, సాక్ష్యానికి పిలవటం దేవుడాజ్ఞనే, సాక్ష్యానికి నిలబడటం, సాక్ష్యం చెప్పటం, ఇవన్నీ కూడా దేవుడి యొక్క ఆజ్ఞలు. ఇవన్నీ కూడా ఇబాదత్లో ఆరాధనలో భాగాలే. ఎందుకంటే ఇవన్నీ దేవుని యొక్క ఆజ్ఞలు కాబట్టి. అదేవిధంగా నిర్ణీత కాలం కొరకు తీసుకునే అప్పు,
చిన్నదైనా పెద్దదైనా దాన్ని వ్రాసుకోవటంలో మాత్రం అశ్రద్ధ చేయరాదు. చిన్న పైన పెద్ద పైన కంపల్సరీ రాయాలి. ఇది కూడా దేవుని ఆజ్ఞ, ఇది కూడా ఆరాధనలో భాగమే, ఇది కూడా దేవుని యొక్క వాక్యం. వ్రాసుకోవటంలో మాత్రం అశ్రద్ధ చేయరాదు. అల్లా దృష్టిలో ఈ పద్ధతి ఎంతో న్యాయవంతమైనది. ఇది సాక్ష్యాన్ని స్థిరంగా ఉంచుతుంది. సందేహాలకు అపార్థాలకు లోను కాకుండా ఉండేందుకు కూడా ఇది బాగా దోహదపడుతుంది. ఒకవేళ మీ మధ్య జరిగే వ్యవహారం అప్పటికప్పుడు తేలిపోయే వ్యవహార లావాదేవీలైతే అట్టి పరిస్థితుల్లో దాన్ని వ్రాసుకోకపోయినా పర్వాలేదు. అప్పటికప్పుడు జరిగే ఏదైనా వ్యవహారం అయితే దాన్ని మీరు రాసుకోకపోయినా పర్వాలేదు. కానీ క్రయ విక్రయాల సందర్భంగా కూడా సాక్షులను ఉంచుకోండి. మీరు రాసుకోకపోయినా సరే అప్పటికప్పుడు ఏదైతే అక్కడ ఒప్పందాలు జరుగుతున్నాయో ఆ జరిగేటప్పుడు మీరు ఎవరైనా సాక్షులను అయితే పెట్టుకోవాలా. దస్తావేజు వ్రాసే వారిని కానీ సాక్షులను కానీ ఇరకాటంలో పెట్టరాదు. ఎవరైనా రాసేవాళ్ళని, పేపర్లు ఉన్నవాళ్ళని, పేపర్లు ఇచ్చేవాళ్ళని, దస్తావేజు రాసేవారిని కానీ సాక్షులను కానీ ఇరకాటంలో పెట్టరాదు అని తెలుసుకోండి. ఒకవేళ మీరు గనక అలా చేస్తే అది నియమోల్లంఘన, అంటే నియమాలను ఉల్లంఘించిన వారి కింద వస్తుంది. అల్లాకు భయపడండి. అల్లా మీకు పద్ధతిని నేర్పుతున్నాడు. అల్లా అన్నీ తెలిసినవాడు. ఇవన్నీ కూడా ఇబాదతులో భాగాలే, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలే. దేవుడు ఏదైతే విషయాల్లో మీకు ఇలా బతకండి అని చెప్తున్నాడో అలా బతకటం కూడా ఇబాదతులో భాగమే. నమాజ్ ఒకటి, రోజా, హజ్ ఉమ్రా ఒకటి ఇబాదతులో భాగాలు కాదు. ఇటువంటి విషయాల ప్రకారం జీవించటం కూడా ఆయనని ఆరాధించినట్టే, ఆయన మాట వినటం కూడా ఆయనని ఆరాధించినట్టే. ఒకవేళ 283 వాక్యం 2 సూరాలో, ఒకవేళ మీరు ప్రయాణంలో ఉండి వ్రాసేవాడు దొరక్కపోతే వస్తువును తాకట్టుగా పెట్టండి. ప్రయాణంలో ఉన్నప్పుడు వ్రాసేవాడు కనుక దొరకకపోతే ఏదైనా వస్తువును తాకట్టుగా పెట్టండి. ఒకరికి మరొకరి పట్ల నమ్మకం ఏర్పడినట్లయితే తనను నమ్మి ఇచ్చిన అమానతను, ఏదైతే మీ దగ్గర ఏదైతే వస్తువును పెట్టి తీసుకున్నాడో ఆ అమానతను ఏదైతే మీ అప్పు మీకు తిరిగి ఇవ్వగానే ఆ అమానతని మీరు తిరిగి వాపసు ఇచ్చేయాలి. ఇంకా అతను తన ప్రభు అయిన అల్లాకు భయపడుతూ మసలుకోవాలి. మీరు సాక్ష్యాన్ని దాచకండి. సాక్ష్యాన్ని దాచేవాని హృదయం పాపబహిష్టమైనది. మీరు చేసేదంతా అల్లాకు తెలుసు. అందుకే ఎప్పుడైనా సాక్ష్యాలని తారుమారు చేయడం కానీ సాక్ష్యాలను దాచడం కానీ ఇది చాలా ఘోరమైన పాపం అల్లా దృష్టిలో. ఖురాన్లో 2 సూరాలో 283 వాక్యం అది. ఇప్పుడు 284 వాక్యం చూద్దాం. ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాదే. మీ మనసులలో ఉన్న దాన్ని మీరు వెల్లడించినా లేక దాచిపెట్టినా అల్లా మీ నుండి దాన్ని లెక్క తీసుకుంటాడు ఏ విషయమైనా సరే. ఆ తర్వాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాకు అన్నింటిపై అధికారం ఉంది. ఇప్పుడు ఖురాన్లోని 107 సూరా చూద్దాం. సూరా అల్ మావూన్. సూరా అల్ మావూన్లో 7 వాక్యాలు ఉన్నాయి. ఆ 7 వాక్యాలను చూద్దాం. తీర్పు దినమును ధిక్కరించేవాడిని నువ్వు చూసావా? తీర్పు దినము అంటే ప్రళయం రోజు అంటే దీని చెప్పాలంటే, దీని గురించి మాట్లాడుకుంటే తీర్పు దినం ఉంది. ఆ రోజు పాపపుణ్యాలు, మంచి చెడులు, కష్టం నష్టం, సుఖం దుఃఖం గురించి తీర్పు జరుగుతుంది. దేని గురించి? జీవితంలో జీవితాంతం ఎలా జీవించామో ఆ జీవితం మొత్తం జరిగిన విషయాలన్నిటిపై ఆ రోజు తీర్పు జరుగుతుంది. మనం జీవించే జీవితంలో జీవించే ప్రతి విషయంలో కూడా ఒక రోజు ఉంది. ఆ రోజు నేను చేసే ప్రతి దానికి జడ్జిమెంట్ అనేది, తీర్పు అనేది జరుగుతుంది అని ప్రతి విషయంలో కూడా మనం ఆ యొక్క మాటను గుర్తుపెట్టుకుంటూ జీవించాలి. మనం ఏదన్నా విషయంలో దైవాజ్ఞని ఉల్లంఘిస్తున్నాం, దేవుడు చెప్పిన ఆరాధన ప్రకారం, దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం, దేవుని వాక్కు ప్రకారం జీవించట్లేదు అంటే అంటే మనం ఆ తీర్పు దినమని ధిక్కరిస్తున్నట్టు. ఆ దినం రోజు ఆ రోజు ఉందో లేదోలే, ఆ రోజు ఇవన్నీ జరుగుతాయా, ఆ రోజు ఏమవుతుందోలే అని ఆ రోజుని మనం లైట్ తీసుకున్నట్టే, ఆ రోజు గురించి మనం భయం లేనట్టే, దేవుడు చెప్పిన ఆ వాక్కు మీద అంత ఇంట్రెస్ట్ చూపించనట్టే మనం. ఇంకా మీరు కూడా ఆలోచించండి ఈ విషయంలో. తీర్పు దినమును ధిక్కరించేవాడిని నీవు చూసావా అంటే ఇంకా దీని గురించి ఏమేమి చెప్పాలో మీరే ఆలోచించండి.
దాని తర్వాత రెండో వాక్యంలో 107వ సూరలో రెండో వాక్యంలో, వీడే అనాథను గెంటి వేసేవాడు, నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించనివాడు. అదేవిధంగా 107వ సూరలో 4వ వాక్యం నుంచి, ఆ నమాజీలకు వినాశం తప్పదు. కొంతమంది రోజు నమాజులు చేస్తారు, హజ్ చేస్తారు, ఉమ్రా చేస్తారు, జకాత్ చేస్తారు, అన్నీ చేస్తారు. మరికొంతమంది ఇవన్నీ అయితే చేస్తారు కానీ జీవితంలో ఖురాన్ హదీసుల్ని వాళ్ళు పాటించారా? ఖురాన్ సున్నత్ ప్రకారం వాళ్ళ జీవితం జరిగిందా? వాళ్ళ సంపాదనలో కానీ, కుటుంబాన్ని పోషించడంలో కానీ, సంపాదనని కూడబెట్టడంలో కానీ, పెళ్లిలో కానీ, వ్యాపారంలో కానీ, వర్తకంలో కానీ, స్నేహంలో కానీ, చుట్టాలలో కానీ, లేదా ఇంకా సమాజంలో కానీ, ఇంకా ఎక్కడెక్కడైతే ఎట్లా ఆలోచించాలి, ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలో, ప్రతి విషయంలో ప్రతి పద్ధతిలో వాళ్ళు ఇస్లాం పద్ధతి ప్రకారం ఉన్నారా, ధర్మం ప్రకారం జీవించారా లేదా, ఖురాన్ హదీస్ ప్రకారం నడుచుకున్నారా లేదా. దేవుడు చెప్తున్నా ఇక్కడ 107వ సూరలో 4వ వాక్యం, ఆ నమాజీలకు వినాశం తప్పదు, బయలు అనే నరకస్థానం వారి కోసం ఉంది. నమాజులు చేసినా కూడా కొంతమందికి బయలు అనే నరకస్థానం. నమాజు చెయ్యాలి కానీ నీకు చేయమని దేవుడిచ్చిన ఆజ్ఞలు అన్నింటినీ పాటిస్తూ చేయాలి. అవన్నీ వదిలేసి ఒక నమాజ్ చేస్తే కాదు, అవన్నీ పాటిస్తూ నమాజ్ చేయాలి. అందుకే కొంతమంది అయితే నమాజ్ చేస్తారు కానీ వాళ్ళకి వినాశం తప్పదు, బయలునే నరక స్థానం వారి కోసం ఉంది. ఎందుకంటే 107 సూరలు 5వ వాక్యం, 6వ వాక్యం, 7వ వాక్యం ఏంటంటే, ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ చేసినా, నమాజ్ చేసినా పరులకు చూపడానికి చేస్తారు. వాళ్ళు నమాజులు అయితే చేస్తారు, దాంట్లో అశ్రద్ధ ఉంటుంది. నమాజు మేము నమాజు వెళ్ళాలా చేయాలి, టైం అయింది చేస్తున్నాం. దాని తర్వాత మరి ధర్మాన్ని మొత్తం పాటిస్తున్నారా బయట జీవితంలో? ఒకవేళ ఎవరికి చూపడానికి, ఇంట్లో వాళ్ళక, చుట్టాలక, సమాజంలో వాళ్ళక, ఎవరికి చూపించడానికి ఈ నమాజులు చేస్తున్నారు వాళ్ళు? పర్వాలేదు, మిగతా విషయాలలో ధర్మం విషయం ఎక్కడ ఏమవుతుంది? మళ్ళీ ఖురాన్ హదీస్ విషయాలు పాటించడంలో. అందుకే ఇక్కడ చెప్తున్నా, ఆ నమాజులకు వినాశం తప్పదు, వైలన్నీ నరకస్థానం వారి కోసం ఉంది. ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ నమాజు చేసినా కూడా పరులకి చూపడానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వటానికి వాళ్ళు నిరాకరిస్తారు. అదేవిధంగా 108వ సూర, సూర అల్ కౌసర్, నిశ్చయంగా మేము నీకు కౌసర్ సరస్సును మరెన్నో వరాలను ప్రసాదించాము, కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, కుర్బానీయు. నమాజు చేసినా కుర్బానీ చేసినా ఎవరి కోసం ఇవ్వాలి? కేవలం నీ సజ్దా, నీ నమాజ్, నీ రుకు మొత్తం కేవలం నీ ప్రభు అయిన, సృష్టికర్త అయిన, దేవుడైన అల్లాకి మాత్రమే చేయాలి. కుర్బానీ కూడా ఆయన కోసమే ఇవ్వాలి. ముమ్మాటికి నీ శత్రువే నామ స్వరూపాలు లేకుండా పోయేవాడు. ఈ 108వ సూరాలోని రెండవ వాక్యం చూస్తే ఏంటి, కాబట్టి నువ్వు నీ ప్రభు కోసమే నమాజు చెయ్యి, కుర్బానీయు. మరి ఈరోజు మరి ఇదే నమాజు, ఈ నమాజులో ఉండే రుకువులు, సజ్దాలు, వినమ్రత, భయం, భక్తి, దర్గాల దగ్గర, బాబాల దగ్గర, జెండాల దగ్గర, విగ్రహాల దగ్గర, ఫోటోల దగ్గర ఇవన్నీ భాగస్వామ్యం పంచుకుంటున్నారా లేదా వేరే వాళ్ళతోటి? కుర్బానీ, ఏం కుర్బానీ ఇస్తావు? ఆ కుర్బానీ ఎవరి కోసం ఇస్తున్నావు? ఆ త్యాగం, కుర్బానీ అంటే త్యాగం, ఆ బలి ఎవరి కోసం ఇస్తున్నావు? కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజ్ చేయి, కుర్బానీ కూడా నీ ప్రభువు కోసమే దృష్టిలో పెట్టుకునేవు. ముమ్మాటికి నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు. అదేవిధంగా సూర్య బక్రాల్లోని 45-46 వాక్యాలు చూస్తే, మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. ఓర్పు, నమాజ్, నిశ్చయంగా ఇది కష్టమైన పనే కానీ అల్లాకు భయపడే వారికి ఇది సులువైన పని. ఈ ఓర్పు, నమాజు చేసి ఓర్పు వహించటం, సహనం చేయటం, టైం తీసుకోవటం అనేది చాలా కష్టమైన పని, కానీ అల్లాకు భయపడే వారికి మాత్రం ఇది సులువైన పని. ఎందుకంటే ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవాల్సి ఉందని, ఆయన వైపుకే మరలిపోవలసి ఉందని వారు నమ్ముతారు. తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దాన్ని ప్రవక్త విశ్వసించాడు. తన ప్రభువు తరపున విశ్వసించబడిన దాన్ని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. ఎవరైతే నిజమైన ముస్లింలు, నిజమైన విశ్వాసులు ఉన్నారో వాళ్ళు కూడా, ఎస్, మా ప్రవక్త మీద ఏదైతే గ్రంథం అవతరించిందో అది సృష్టికర్త అయిన దేవుడైన ఒకే ఒక్కడైన అల్లా తరపున అవతరించబడింది అని ఎవరైతే విశ్వసించారో ఆ విశ్వాసులంతా కూడా నమ్మారు.
అదేవిధంగా వారంతా అల్లాను దేవుడిగా సృష్టికర్తగా నమ్మి ఎస్ అల్లా దైవదూతలను కూడా పుట్టించాడు, ఆ దైవదూతలకి కొన్ని డ్యూటీలు పెట్టాడని నమ్మారు. దాని తర్వాత ఆయన గ్రంథాలను కూడా పంపించాడు, ఆయన ప్రవక్తలను కూడా పంపించాడు అని వీళ్ళంతా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు వీళ్ళందరినీ. కానీ ఆరాధన, పూజ, భక్తి, భయం కేవలం అల్లాకి. కాకపోతే ఆయన చేసిన వాటిని నమ్ముతున్నారు. విశ్వాసం వేరు, ఆరాధన వేరు, నమ్మకం వేరు, పూజ వేరు. అల్లాను మాత్రమే పూజిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. భక్తి భావం, కోరికలు, పూజలు, పురస్కారాలు అన్నీ అల్లాకే. కానీ అల్లా ఆయన దూతలను కూడా చేశాడని నమ్ముతున్నారు, ఆయన గ్రంథాలను కూడా పంపించాడని నమ్ముతున్నారు, ఆయన ప్రవక్తలను కూడా ఎన్నుకున్నాడు మానవుల్లోకి వెళ్ళని చెప్పి నమ్ముతున్నారు. దాని తర్వాత మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్ని పాటించమని వారు చెప్తారు. ఎవరైతే నిజంగా విశ్వసించారో వాళ్ళు, ఓ దేవుడా, సృష్టికర్త, నీవు ఎంతమంది అయితే ప్రవక్తలను ఇప్పటివరకు పంపించావో ఆ ప్రవక్తల్లో ఒకళ్ళు గొప్ప, ఒకళ్ళు చిన్న, ఒకళ్ళు పెద్ద, ఒకళ్ళు భేదం, ఒకరికి ఆశక్తులని, ఒకరికి ఏ శక్తులని, ఒకరికి ఆ గ్రంథం ఉంచిన, ఒకరికి ఏ గ్రంథం ఇచ్చిన, ఆయన గొప్ప, ఈయన గొప్ప, ఈయన చిన్న, ఆయన పెద్ద అనేటువంటి భేదభావాలు ఏవి ఎవరి మధ్యలో మేము చూపము అని ఆ విశ్వసించిన వాళ్ళు సాక్ష్యమిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏ కాలంలో వచ్చినా కూడా వాళ్ళని సమయం సందర్భం బట్టి దేవుడు ఎన్నుకున్నాడు. ఏ ఏ సమయంలో, ఏ ఏ కాలంలో, ఏ ఏ గ్రంథాలు ఎలా అవతరింపజేయాలో ఆ రూల్స్, ఆ గ్రంథాలు ఆ టైంలో అవతరించాడు. ఇవన్నీ దేవుని పని, వాళ్ళు చేశారు అంతే. అంతేగాని అన్నిటికంటే గ్రేట్ దేవుడు అంతే. దాని తర్వాత వీళ్ళంతా గొప్ప, పేద, అది ఇది ఇవన్నీ ప్రవక్తల మధ్యలో ఎవరు విశ్వసించిన వారు చూపించకూడదు, చూపించరు. నిజంగా విశ్వసించినారు వాళ్ళు ఏమంటారంటే కేవలం ఎస్ మేము ఏదైతే మా ప్రవక్త ద్వారా, దైవ గ్రంథం ద్వారా దేవుడు మాకు చెప్పాడో మేము దాన్ని విన్నాము, విధేయులం అంటే ముస్లింలం అయ్యాము అని అంటారు. మా ప్రభు, మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాం, కడకు మేము మరలి రావాల్సింది నీ వద్దకే అని అంటారు. అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన బాణం వేయడు. ఆ నిజమైన ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మేము విన్నాము, విధేయులం అయ్యాము అని అంటారు. దాని తర్వాత వాళ్ళు ఒక ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనని దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎలా చేస్తారని, మా ప్రభు, మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, కడకు మేము మరలి రావాల్సింది నీ వద్దకే అని అంటారు. అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం వేయడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం వేయడు. నీవు ఆ ప్రాణి, మనిషి కానీ జంతువు కానీ ఎవరైనా సరే, ఆ ప్రాణి ఎంతవరకు బరువు మోయగలుగుతుంది, ఎన్ని ఇబ్బందులు పడగలుగుతుంది, ఎంత కష్టపడగలుగుతుంది, ఎంతమందిని పోషించగలుగుతుంది, లేదా ఎంతవరకు వాళ్ళు ఏ వెయిట్ని ఎంతవరకు ఫేస్ చేయగలుగుతారు, ఎంతవరకు అవి తట్టుకోగలుగుతారు అనేది ఆయనకు తెలుసు. అందుకని ఆయన ఏ ప్రాణిపైన కూడా అల్లా దాని శక్తికి మించిన భారం వాళ్ళపై వేయడు, వాటిపై వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది, మరి అది ఏ పాపాన్ని మూట కట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది. సో ఇలా ప్రార్థిస్తూ వాళ్ళంతా ఇలా ప్రార్థిస్తూ ఉండండి. దేవుడు ఇలా ప్రార్థించమని చెప్తున్నాడు మనుషులకి. ఎలా? ఓ మా ప్రభు, మేము మరచిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. ఓ ప్రభు, మేము మరచిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభు, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మాకంటే ముందు యుగాలలో, ముందు చరిత్రలలో ఆ పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని, అటువంటి కష్టాలని, అటువంటి ఇబ్బందుల్ని మాపై వేయకు. మా ప్రభు, మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు, మాకు క్షమాభిక్ష పెట్టు, మాపై దయచూపు. నీవే మా సంరక్షకుడవు, అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. ఆమీన్. ఖురాన్లో 2వ సూరాలోని 285-286 వాక్యాల్లో విషయాలు అన్నమాట ఇవన్నీ మనం చదివింది. ఇప్పుడు 170వ వాక్యం చూద్దాం ఒకసారి. అల్లా అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి అని కొంతమందికి చెప్తాం. అలా ప్రవక్త కూడా చెప్పాడు, చాలామంది
చెప్పారు. అలా చెప్పినప్పుడల్లా కూడా అల్లా అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి అని వారికి చెప్పినప్పుడల్లా మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా మా తాతలు ముత్తాతలు మా ఖాందాని మా వంశం మా కులం ఏదైతే అవలంబిస్తూ ఉండగా చూసిన పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతినే మేము పాటిస్తాం అని వారు సమాధానం చెప్తారు. వారి పూర్వీకులు వట్టి అవివేకులు మార్గవిహీనులైనప్పటికీ వీళ్ళు వారినే అనుసరిస్తారన్నమాట. అంటే ఆ పూర్వీకులకి వాళ్ళకి వాళ్ళ దగ్గర ధర్మం దైవ గ్రంథం సరైన పద్ధతులు లేకపోయినా సరే వీరు వారినే అనుసరిస్తారన్నమాట అని ఖురాన్లో 2వ సూరాలో 170 వాక్యంలో చెప్తున్నాడు. అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఖురాన్లోని 2వ సూరాలోని 255-256 వాక్యంలో దీనిని ఐతల్ కుర్సీ అని కూడా అంటారు. దాని యొక్క అర్థం దాంట్లో ఏం చెప్తున్నా అంటే అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు, ఇంకొక దేవుడు లేడు. ఆయన సజీవుడు, ఎప్పుడు జీవించే ఉంటాడు. ఆయన ఎప్పుడు బ్రతికే ఉంటాడు, ఎప్పుడు సృష్టికి ముందు సృష్టి తర్వాత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన బతికే ఉంటాడు. సజీవుడు ఎప్పుడు జీవంతోటే ఉంటాడు, ఆయనకి మరణం అంటూ లేదు. అన్నింటికీ మూలాధారం ఆయన. గుడ్డు ముందా, ఎత్తు ముందా, కోడు ముందా, గుడ్డు ముందా, చెట్టు ముందా, ఎత్తు ముందా అంటే వాటన్నిటికీ మూలాధారం కూడా ఆయనే. ఆయన దేనిని ఫస్ట్ సృష్టించాడో అది సృష్టించబడింది. అన్నిటికీ మూలాధారం ఆయనే. ఆయనకు కునుకు కానీ నిద్ర కానీ పట్టదు. అది ఆయన సృష్టించిన సృష్టిలోని జీవులకి వాటి అవసరం ఉంది కానీ ఆ సృష్టికర్తకు ఆ కునుకు కానీ నిద్ర కానీ పట్టదు, ఉండదు. భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయన కంట్రోల్లో, ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన పవర్ తోటి ఆయన అక్కడ అరసపై ఉండి మొత్తాన్ని నడిపిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం, ఎవరి కుర్చీ? సృష్టికర్త ఆయన అల్లా దేవుని కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టిముట్టి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు. ధర్మం విషయంలో ఎవరైనా బలవంతం ఏమీ లేదు. ఎవరైనా ఎవరిని బలవంతంగా ఏ ధర్మంలోకి లాగొద్దు. ఎవరిని కూడా అలా లాగడానికి, అలా చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఖురాన్లో 2వ సూరాలో 256 వాక్యంలో చెప్తున్నాడు, ధర్మం విషయంలో బలవంతం ఏం లేదు. నువ్వు ఖచ్చితంగా ఇదే చేయి, ఇలానే చేయని, ఇలానే ఉండు, దీంట్లోనే ఉండు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమైంది. కనుక ఎవరైతే అల్లా తప్ప వేరేతర ఆరాధ్యులు సిర్క్ తాగుతుని తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లా సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. అల్లా తప్ప వేరేతర ఆరాధ్యులు సిర్క్ని తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లా సర్వం వినేవాడు, అల్లా సర్వం తెలిసినవాడు కూడా. ఇది ఖురాన్లో 2వ సూరాలో 256 వాక్యంలో చెప్తున్నాడు. మరి సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు, సర్వం విచ్చేవాడు, సర్వం ఆయన చేతిలోనే ఉంది. మరి ఇప్పుడు ఈ దర్గాలు, బావాలు, జెండాలు, 786లు, బొమ్మలు, విగ్రహాలు, ఫోటోలు ఎక్కడి నుండి వచ్చాయి? చాలామంది ముస్లింలు కూడా ఈ విషయం తెలిసి వాటిని ఆరాధిస్తున్నారా, తెలియక ఆరాధిస్తున్నారా? మరి వాటిని ఆరాధించవచ్చా, ఆరాధించకూడదా? ఇది ఖురానికి అనుగుణమా, ఖురానికి వ్యతిరేకమా? ఇస్లాంకి అనుగుణమా, ఇస్లాంకి వ్యతిరేకమా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, ఖురాన్ తీసి చదవాలి. అప్పుడే వారికి అర్థమవుతుంది. ఇంకో విషయం, 109వ సూరా ఖురాన్లో సూర అల్ కాఫిరూన్. అంటే చాలామంది ఇప్పుడు ఇస్లాంలో ధర్మంలో ఉన్న వాళ్ళు, ముస్లింలు కానీ వేరేతరులు కానీ చాలామంది ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎవరో వాళ్ళు దేవుడిగా సృష్టించి పండుగలుగా సృష్టించిన వాటికి కూడా చాలామంది, ఇంకా వేరే వాళ్ళు ఏదైతే హరామ్ అని చేయబడిందో అటువంటి వస్తువులు అమ్ముకుంటూ, అటువంటి బిజినెస్లు చేసుకుంటూ, అటువంటి ప్రోగ్రాముల్లో పాల్గొంటూ, అటువంటి విషయాలలో కలిసి, ఇప్పుడు
యాన్యువల్ డేస్ అని, ఫార్మల్ అవి ఇంకా ఇంకా వేరే పార్టీస్ అని, ఫంక్షన్ అని, పబ్బులు అని, దావత్లని, ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ అని, పండుగలని, పూజలని, మొత్తం ఇలా అనేక రకాలుగా బిజినెస్ చేసుకునే వాళ్ళు మాకేం అవసరం ఉంది, మేము బిజినెస్ చేస్తున్నాం కదా, మేము పూజించట్లేదు కదా, మేము ఆరాధించట్లేదు కదా అని చెప్పే వాళ్ళు ఉన్నారు చాలామంది. మేము ఖాళీ వ్యాపారం కోసం పూలు అమ్ముతున్నాం, లేకుంటే వ్యాపారం కోసం సిగరెట్లు అమ్ముతున్నాం, మేము వ్యాపారం కోసం పలానా బొమ్మలు అమ్ముతున్నాం, వ్యాపారం కోసం పలానా వస్తువులు అమ్ముతున్నాం, వ్యాపారం కోసం లేకుంటే బతకడం కోసం, బతుకు తెరవడం కోసం మేము ఈ పని చేస్తున్నామని అంటారు. కానీ ఖురాన్లో 109వ సూరాలో 6 వాక్యాలు ఉన్నాయి. 6 వాక్యాలలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొహమ్మద్ అస్లంకి వచ్చి ఇటువంటి ఆఫరే ఖురాయిషులు ఇచ్చారు. ఓ మొహమ్మద్ అస్లం, కొన్ని రోజులు నువ్వు మా పద్ధతులు పాటించు, కొన్ని రోజులు మేము నీ పద్ధతులు పాటిస్తాం, కొన్ని రోజులు నువ్వు మేము చెప్పనే చేయి, కొన్ని రోజులు మేము నీవు చెప్పనే చేయి అని అన్నప్పుడు ఈ యొక్క సూర అవతరించబడింది. అప్పుడు అల్లా సృష్టికర్త అయిన అల్లా ముహమ్మద్ ప్రవక్త మీద ఈ వహీ ద్వారా ఈ ఖురాన్ని అవతరింపజేసినప్పుడు 109వ సూరాలో ఉన్న ఈ 6 వాక్యాలు అవతరించాడు. అవేంటంటే, ఓ ప్రవక్తను వాళ్ళకు చెప్పే, ఓ తిరస్కారులారా, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు, నేను ఆరాధిస్తున్న వాణిని మీరు ఆరాధించరు, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు, నేను ఆరాధిస్తున్న వాణిని మీరు ఆరాధించరు, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించబోనిగా, మీరు ఆరాధించే వాటిని ఇంకెప్పటికీ నేను ఆరాధించను, మరి నేనే ఆరాధించే వాడిని మీరు ఎలాగో ఆరాధించరు, అందుకోసమే మీ ధర్మం మీది, నా ధర్మం మాది, మీ ధర్మం మీది, నా ధర్మం నాది. ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి, ఈ సూరా వచ్చిన తర్వాత కూడా లేదు నేను వ్యాపారం కోసమో జీవితం కోసమో బతకడం కోసమో ఇది చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇలానే చేస్తున్నా అనుకుంటామా, లేదా ఇటువంటి వాటికి దూరం ఉండి వేరే వ్యాపారాల్లో, వేరే పనుల్లో, వేరే పద్ధతిలో కష్టమో నష్టమో ఏదో ఒకటి ధర్మం ప్రకారం జీవిస్తూ అల్లాహ్ని ఒప్పించుకుంటూ బతుకుదామా అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం. దాని తర్వాత 110వ సూరా అన్నస్ర్. ఈ సూరాలో 3 వాక్యాలు ఉన్నాయి. ఓ ప్రవక్త, అల్లా సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు, ప్రజలు గుంపులు గుంపులుగా అల్లా ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నువ్వు చూసినప్పుడు, ప్రవక్త అల్లా సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు, ప్రజలు గుంపులు గుంపులుగా అల్లా ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నీవు చూసినప్పుడు, నీవు నీ ప్రభు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు, మన్నింపులకై ఆయన్ని ప్రార్థించు. ఎవరిని ప్రార్థించు? మన్నింపు కోసం ఆయన్ని ప్రార్థించు అల్లాని. నిస్సందేహంగా ఆయన మహా గొప్పగా పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు. 112వ సూరా, సూరా అలిక్లాస్. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి ఇలా చెప్పు, అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు. అల్లా ఎంతమంది? ఒక్కడా? ఇద్దరా? ముగ్గురా? 10 మంది? 100 మందా? 1000 మందా? 100,000? ఇక్కడ ఏం చెప్తున్నాడు అల్లా? అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు, ఆయనకు కొడుకులు, ఆయన నిరపేక్ష పరుడు, ఏ అక్కరా లేనివాడు, ఆయన ఏ అవసరం లేదు, ఆయనకి ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, చావు లేదు, ఏం లేదు. అల్లా నిరపేక్ష పరుడు, ఎక్కరా లేనివాడు, ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు, ఆయనకు సరిసమానుడు, పోల్చదగిన వాడు ఎవడూ లేడు. ఇంకోసారి చదువుతున్నా ఏనండి. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి ఇలా చెప్పు, అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు, అల్లా నిరపేక్ష పరుడు, ఏక్కరా లేనివాడు, ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు, ఆయనకు సరిసమానుడు, పోల్చదగిన వాడు ఎవడూ లేడు, ఆయనకు సరిసమానుడు, పోల్చదగిన వాడు ఎవడూ లేదు. మరి భావాలు, దర్గాలు, జెండాలు, విగ్రహాలు, ఫోటోలు, వస్తువులు వీళ్ళేమైనా ఉన్నారా? ఇక్కడ అల్లా ఏమో లేడని చెప్తున్నాడు, మరి ఇక్కడ మరి ఇవన్నీ ఏంటి? వీటిలన్నింటినీ మొక్కవచ్చా, నమ్ముకోవచ్చా, పూజించవచ్చా? సూరా 112వ సూరాలో ఆయన చెప్తున్నాడు, ఆయనకు సృష్టికర్త అయిన అల్లాకు సరిసమానుడు, పోల్చదగిన వాడు ఈ సృష్టిలో ఎవరూ లేరు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. దాని తర్వాత 113వ సూరా, సూరా అల్ ఫలక్. చెప్పు,
నేను ప్రాతకాల ప్రభు శరణు కోరుతున్నాను, ప్రాతకాల ప్రభు శరణు కోరుతున్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటి కీడు నుండి, కటిక చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి, మంత్రించు ముడులలో ఊదే వారి కీడు నుండి, అన్నిటి నుంచి కూడా నేను ఆయన శరణు, ఆయన రక్షణ కోరుతున్నాను. అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుండి కూడా, అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుండి కూడా నేను నా ప్రభు సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణ కోరుతున్నాను. అదేవిధంగా 114 సూర అన్నాస్ ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను, మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను, మానవుల చక్రవర్తిని, మానవుల ఆరాధ్యదైవాన్ని ఆశ్రయిస్తున్నాను. దురాలోచనలను రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుండి, వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే. ఆమీన్. ఇక్కడ దేవుడు ఇన్ని ప్రార్థనలు నేర్పుతున్నాడు. దీంట్లో ఎక్కడైనా దర్గాలను కానీ, బాబాలను కానీ, జెండాలను కానీ, వస్తువులను కానీ, బొమ్మలను కానీ, విగ్రహాలను కానీ, ఫోటోలను కానీ నమ్ముకోమని కానీ, ఆరాధించమని కానీ ఎక్కడైనా చెప్పాడా? లేదు కదా. కేవలం ఆయనకి ప్రార్థన చేయమని, ఆయన్నే అడగమని, దాని తర్వాత ఓపిక పట్టమని చెప్తున్నాడు. మరి ఈనాడు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి ఎవరెవరిని నమ్ముకుంటున్నారో ఒకసారి ఖురాన్ హదీసులు తీసి చదివి వాళ్ళే అర్థం చేసుకొని పాటిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక విషయం, సూర్య అల్ ఫాతిహా అంటే ఏంది? ఈనాడు చాలామంది ఫాతిహా అనే సూర్యానికి అర్థమే మార్చేశారు. ప్రతి నమాజులో, ప్రతి రకాతలో చదవలసిన సూరా ఇది. దీంట్లో 7 వాక్యాలు ఉంటాయి. ఇది చదవకపోతే నమాజే కాదు. బిస్మిల్లా ఉజ్బిల్లామిని షైతాని రజీం, బిస్మిల్లా రహమాన్ ఇర్రహీం, అల్హమ్దుల్లా రబ్బనిల్ ఆలమీన్, అర్రహ్మాన్ ఇర్రహీం, మాలిక్ యౌమిద్దీన్, ఇయ్యాకనా బుధువ ఇయ్యాకనా స్తయ్యీన్, ఈదనల్ సిరాతల్ ముస్తకీం, సిరాతల్ నదీన్, అల్హమ్తా అలహీం, గైరల్ మగ్జూబి అలహీం, అలజాలీన్, అమీన్. ఈ 7 వాక్యాల యొక్క అర్థం ఏంటంటే, అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సమస్త లోకాలకు పోషకుడు. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అంటే ప్రతిఫల దినానికి, అంటే ప్రళయ దినానికి యజమాని. వల్ల మేము నిన్నే ఆరాధిస్తున్నాం, సహాయం కోసం నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము. మాకు రుజుమార్గం, సన్మార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోను కాని వారి మార్గం చూపు. ఆమీన్. అంటే ఇంకొకసారి ఈ సూరాను చూస్తే, సూరా అల్ ఫాతిహా, అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో. ఎవరి పేరుతో స్టార్ట్ చేసినాం? కరుణామయుడు ఎవరు? అల్లా. కృపాశీలుడు ఎవరు? అల్లా. అల్లా పేరుతో స్టార్ట్ చేస్తున్నాం. ప్రశంసలు, ప్రగడతలన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు. ప్రశంసలు, పొగడతలు అన్నీ ఎవరికి శోభిస్తాయి? సమస్త లోకాలకు పోషకుడు ఎవరు? ఏదైనా దర్గానా, లేదన్నా బాబానా, జెండానా, విగ్రహాల, ఫోటోల, వస్తువుల, ఎవరు సమస్త లోకాలకు పోషకులు ఎవరు? ఈ స్తోత్రాలు, ఈ కవాలీలు, ఈ నాతులు అన్నీ ఎవరికి శోభిస్తాయి? మరి ఈ రాడు కవాలీలలో, పాటలల్లో, కవితలల్లో, మ్యూజిక్లల్లో, సినిమాలలో, బయట అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎవరికి స్తోత్రం చేస్తున్నారు, ఎవరిని పాడుతున్నారు, ఎవరిని పొగుడుతున్నారు? లవ్ సాంగ్లని, డీజే సాంగ్లని, మిక్సింగ్ సాంగ్లని, అది అని ఇది అని ప్రశంసలు, పొగడతలన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు అంటున్నాం. బయట ఏమో ఏవో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు ఎవరు? అల్లా. ప్రళయ దినానికి అంటే ప్రళయ ప్రపంచంలో అంటే తీర్పు దినం, జడ్జ్మెంట్ డే, స్వర్గం నరకంలో వేసే ప్రళయ దినానికి, తీర్పు దినానికి, ప్రతిఫల దినానికి యజమాని ఎవరు? అల్లా. మేము నిన్నే ఆరాధిస్తున్నాం, సహాయం కోసం నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాం అని నమాజ్లో చదువుతున్నాం. ఏమని? మేము నిన్నే ఆరాధిస్తున్నాం, సహాయం కోసం నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాం అని అల్లా గురించి ఇక్కడ నమాజ్లో ఎన్నేమో చదువుతున్నాం. మళ్ళీ బయట దర్గాలను, జెండాలను, బాబాలను, తావీదులను, విగ్రహాలను, ఫోటోలను, వస్తువులని ఎలా నమ్ముకుంటున్నాం, ఎలా విశ్వసిస్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఎలా ఖర్చు పెడుతున్నాం అంటే ఇక్కడ చదువుతున్నట్టు, ఖురాన్లో నమాజ్లో ఏదైతే చదువుతున్నామో దాన్ని పాటిస్తున్నట్టేనా? బయట పాటించటం లేదన్నట్ల. దాని తర్వాత మేము నిన్నే ఆరాధిస్తున్నాం, సహాయం కోసం నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాం అని చెప్పిన తర్వాత 6వ వాక్యం, మాకు రుజుమార్గం, సన్మార్గం చూపించు అని అడుగుతున్నాం. అంటే
ప్రతి విషయంలోనూ, జీవితంలో జరిగే ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి టాపిక్లోనూ, అన్ని ప్రతి క్షణం కూడా, ప్రతి దాంట్లో ఏదైతే నువ్వు స్వర్గానికి వెళ్ళడం కోసం ఇక్కడ జీవితంలో మేము ఏదైతే ఎలా బతకాలో అటువంటి రుజుమార్గాలు అన్ని మాకు చూపించు అని ఆ దేవుణ్ణి అడుగుతున్నాం. దాని తర్వాత నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోను కాని వారి మార్గం చూపు, ఆమీన్ అంటున్నాం. అంటే నువ్వు ఎవరినైతే నరకంలో వేయడానికి దారి తప్పించి వాళ్ళని గుమరాయి చేసేసావో అటువంటి మార్గం కాకుండా, నీ ఆగ్రహానికి, నీ కోపానికి నువ్వు నరకంలో వేయడానికి ఎవరినైతే మార్గం తప్పించావో అటువంటి వారి మార్గం కాకుండా, అటువంటి సైతాన్ మార్గం కాకుండా, నీవు స్వర్గంలో వేయడానికి ఎటువంటి మార్గంలో మేము జీవిస్తే, ఎటువంటి పద్ధతులు పాటిస్తే, ఎటువంటి నీ సాయం పొందితే, ఎటువంటి నీ మన్ననలు పొందితే మేము బతకొచ్చు, అటువంటి మార్గాన్ని మాకు ప్రసాదించు ఆమీన్ అని చెప్పి చెప్తున్నాం మనం. ఈ సూరా ఏదైతే చదువుతున్నామో ఈ సూరా ప్రకారం మనం జీవిస్తున్నామా? ఈ సూరా ప్రకారం మనం దేవుణ్ణి బయట ఆరాధిస్తున్నామా? నమాజులో అయితే సూరా చదువుతున్నాం, మరి బయట ఈ సూరా ప్రకారం మనం బతుకుతున్నామా లేదా అనేది ఆలోచించవలసిన విషయం. ఇంకా మనం దేవుణ్ణి తెలుగులో దేవుడు అని, హిందీలో భగవాన్ అని, ఉర్దూలో ఖుదా అని, హిబ్రూలో యహోవా అని, ఇంగ్లీష్లో గాడ్ లేదా లార్డ్ అని అంటాం. దేవుణ్ణి తెలుగులో దేవుడని, హిందీలో భగవాన్ అని, ఉర్దూలో ఖుదా అని, హిబ్రూలో యహోవా అని, ఇంగ్లీష్లో గాడ్ లేదా లార్డ్ అని అంటాం. కానీ అరబ్బీలో అల్లా అని అంటాం. కానీ భాషలు వేరు వేరు, కానీ సృష్టికర్త మాత్రం సృష్టికర్తే, అర్థం ఒకటే, భావం మాత్రం ఒక్కటే, కర్త. అందుకే సృష్టికర్తను ఆరాధించాలి కానీ ఆ సృష్టిలో ఆయన సృష్టించిన వస్తువులను కానీ, మనుషులను కానీ, విగ్రహాలను కానీ, బొమ్మలను కానీ, ఫోటోలను కానీ, ఇంకా ఏమైనా సరే వాటిని కాదు, సృష్టికర్తను ఆరాధించవలసింది అని దీని యొక్క కురాన్ హదీసుల ద్వారా తెలుస్తుంది. చిన్న మనవి, నా ప్రియమైన ప్రజలకు మరియు జిన్నులకు కూడా, నేను తెలుపునది ఏమనగా, ఇప్పుడు ఇక్కడ గ్రంథం మొత్తాన్ని కొద్ది సమయంలో తెలపడం కష్టం. అందుకే కొన్ని దేవుని ఆజ్ఞలను మనం తెలుసుకున్నాం, చర్చించాం, మాట్లాడుకున్నాం, చదువుకున్నాం. అవే నేను కొన్నిటిని నేను మీ ముందు పెట్టాను. ఇప్పుడు మనం కొన్ని ఖురాన్ మరియు హదీసులని దైవ గ్రంథాలలోని విషయాలను, దేవుని ఆజ్ఞలను చూశాం, తెలుసుకున్నాం. మనం ఎవరిని తప్పు పట్టకూడదు, ఎందుకంటే దేవుడు ఎవరిని ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో, ఏ భాషలో, ఏ కులంలో, ఎవరి ఇంటిలో వారిని పుట్టిస్తాడో, లేదా ఎవరిని తల్లిదండ్రులు లేదా చుట్టాలుగా లాంటి సమాజంలోకి ఎవరిని పంపిస్తాడో, ఎక్కడ ఎవరిని పుట్టిపిస్తాడో, దేవుడు ఆ వ్యక్తిని తీసుకువస్తాడో బయటికి ఆ సమాజంలో, ఆ పుట్టిన వ్యక్తి వారి భాష, ప్రాంతం, మతం, పద్ధతులు, పెద్దవాళ్ళు అక్కడ అలవాట్ల పద్ధతుల ప్రకారం అక్కడ ఉన్న విషయాలు తెలుసుకోవటం, అక్కడ ఆ విషయాలు నేర్చుకోవటం, అలానే జీవించటం సహజం. అలానే పెద్దగా అలానే నేర్చుకుంటాం. అది సృష్టికర్త అయిన దేవుడు పెట్టిన సృష్టి అది. ఇలానే దేవుడు కూడా ఆ మానవులకు మరియు జిన్నులకు మార్గదర్శకం చూపడానికి మానవులలో నుండే ప్రవక్తలను, ఆయన దాసులుగా ఎన్నుకొని వారి ద్వారా గ్రంథాలను, మహిమలను, అద్భుతాలను కూడా చేశాడు. కానీ కొంతమంది మానవులు ఆ ప్రవక్తలను దేవుళ్ళని అనుకున్నారు, లేదా దేవునితో సమానమని భావించారు, లేదా దేవుని కొడుకులని అనుకున్నారు. మరికొంతమంది వారిని కొడుకేమో లేదా బాబాలేమో అని అనుకున్నారు. కొంతమంది అయితే దేవుని ప్రవక్తలను చంపేశారు. కానీ దేవుడు కేవలం వారిని మానవులకు కొన్ని రకాల విషయాలను తెలపడానికి ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. అంతేగాని వాళ్ళు కూడా మామూలు మనుషులే, వాళ్ళు కూడా దేవుని యొక్క భక్తులే. అంతేగాని వాళ్ళేం దేవుడు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు దైవత్వంలో భాగం లేదు వాళ్ళకి అనేది ఈ ఖురాన్ హదీసుల ద్వారా తెలుస్తుంది. అంతే, వాటిలో కొన్ని సృష్టి రహస్యాలను, జీవించాల్సిన పద్ధతులను, అంటే దేవుడు దైవ గ్రంథాల ద్వారా సృష్టి రహస్యాలను, జీవించాల్సిన పద్ధతులను, సృష్టికర్త దేవుడిని ఎలా ఆరాధించాలో అటువంటి పద్ధతులను, ప్రళయం వచ్చే ముందు సూచనలను, తీర్పు దినం రోజు స్వర్గం నరకాలకు దేవుడు ఎలా ఎవరిని పంపిస్తాడో అటువంటి విషయాలను, ఇలా అనేకమైన విషయాలను వారి ద్వారా, ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా తెలిపాడని, చెప్పాడని ఇప్పుడు మనం వారి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆ ప్రవక్తల్ని ఆరాధించాలా, లేక వారు ఎవరు సృష్టికర్త, ఎవరు దేవుడు అని చెప్పారో ఆయన్ని ఆరాధించాలా? నిజమైన సృష్టికర్తను మనందరికీ నిజమైన ధర్మాన్ని అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని, పాటిస్తూ ఇతరులకు తెలుపుతూ ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని,
ఇహపర లోకాలలో మనందరికీ అన్ని విషయాలలో ఆ దేవుణ్ణి సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. మరి సృష్టికర్త దేవుడైన అల్లా వద్ద మన నమాజులు, పూజా పురస్కారాలు, హజుమరాలు, ఉపవాసాలు, మంచి పనులు, రోజాలు, జకాత్, విధి దాన ధర్మాలు, మన పుణ్యాలు లాంటి అనేకం స్వీకరించబడాలంటే కేవలం పేరుకి ముస్లిం సర్టిఫికేట్ ఉండి ముస్లిం అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందా? లేదా ఆయన ప్రవక్తల ద్వారా, దైవ గ్రంథాల ద్వారా చెప్పిన చూపిన అన్ని పద్ధతులను పాటించాలా వద్దా? కేవలం నమాజ్, టోపీ, గడ్డ, ముస్లింలు లాంటి బట్టలు వేసుకుంటే సరిపోతుందా? లేదా అన్ని ఖురాన్ మరియు సున్నత్ పద్ధతులను కూడా పాటించాలా? ఆయన చెప్పిన ప్రతి మాటను, ప్రతి వాక్యాన్ని కూడా పాటించాలా వద్దా? ఏంటి, దేవుని వద్ద మన కార్యాలు స్వీకరించబడాలంటే కొన్ని నియమాలు, కొన్ని దైవాజ్ఞలు పాటిస్తే సరిపోతుందా? లేదా అన్ని విషయాలు, అన్ని నియమ నిబంధనలు పాటించడానికి ప్రయత్నించాలా? దేవునికి ఎటువంటి ఆరాధన కావాలి? దేవుడు ఎవరి ఆరాధనను స్వీకరిస్తాడో మీరే గ్రంథం తెరచి, గ్రంథం చదివి, లేదా గ్రంథాన్ని గురించి తర్జుమా అంటే మీకు వచ్చిన భాషలో విని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. జజాకల్లా గారు, నా యొక్క ఈ పనిని దేవుడు స్వీకరించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమీన్.